వరుడు కావలను ఆఖరి భాగాడికి స్వాగతం ఈ బుక్ అంతా చదువుతుంటే బ్రెయిన్లో ఒకటే క్వశ్చన్ మీ అందరికి కూడా వచ్చి ఉంటుంది నాకు తెలుసు ఈ అనంత ఎవరు ఇది క్వశ్చన్ మీలో ఎంతమందికి సమాధానం తట్టింది నాకైతే ఎక్కడ కనెక్షన్ ఇవ్వాలో నాకైతే అర్థం కాలేదు మీకు అర్థమైందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కథలోకి వెళ్ళిపోదాం ఇంకొక మంచి నవరుతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీణ చలపతి ప్రక్క ప్రక్కనే నిలబడ్డారు లత ఓ చిన్న బహుమతి ఇచ్చింది వాళ్ళకి అది మనుషులను అర్థం చేసుకోవటం ఎలా అన్న పుస్తకం బయలుదేరదామా అన్నట్లు చూసింది వీణ మీకు నేను ఓ చిన్న పార్టీ ఇస్తున్నాను కాదనకూడదు అభ్యర్థనగా అడిగింది లత మీకు నేను చిన్న పార్టీ ఇస్తున్నాను కాదనకూడదు అభ్యర్థనగా అడిగింది లత ఎందుకు లత మొహమాటంగా ఉంది వీణ వెంటనే ఇంటికి పోవాలని కోరికగా ఉంది కొంటెగా అంది లత వీణ చెవిలో అదేం లేదంది నవ్వుతూ ముగ్గురు ఆటోలో హోటల్లో హోటల్కి చేరుకున్నారు వారిని అనుసరించింది మరో ఆటో అందులో అనంత్ ఉన్నాడు ఓ గంట సేపు చెప్పుకుంటూ గడిపారు ముగ్గురు ఆ తర్వాత లత దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చారు వీణ చలపతి ఇద్దరు జంటగా ఇంట్లోకి అడుగు పెట్టారు అంతా కొత్తగా వింతగా ఉంది వీణకు హృదయం వేగంగా కొట్టుకుంటోంది అన్ని రోజులు తాను ఒంటరిగా గడిపిన ఇంట్లో ఇప్పుడు మరో మనిషితో కలిసి ఉండాలంటే ఏదో భయం ఏదో ఆనందం రెండూ కలుగుతున్నాయి ముందుగదిలో ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు ఇద్దరు మీ సామాన్లు ఎప్పుడు తెచ్చుకుంటారు మౌనాన్ని భంగపరుస్తూ అడిగింది వీణ నన్ను మీరు అనకండి మరి పేరుతో పిలిస్తే చాలు భర్తని అండి అనాలేమో కొంటెగా అడిగింది ఆ స్థానంలో ఉన్నది మీరు మరి మీరు ఆశ్చర్యంగా అడిగింది స్థానంలో మగ భార్య స్థానంలో బలవంతంగా నవ్వు ఆపుకుంది వీణ ఏమని పిలవమంటారు మళ్ళీ బహువచ్చనం వాడుతున్నారు అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది వీణ ఏదో చెప్పలేని ఆత్మీయత లభించింది లేచి ఏదో చెప్పలేని ఆత్మీయత కనిపించింది లేచి అతని దగ్గరగా వెళ్ళాలనిపించింది ఆపుకుంది ఆ కోరికను ఒక్కసారి అలసిస్తే నెత్తికి కుతారు అనుకుంది చలపతి అననా పతి అననా అడిగింది ఆమెకే వింతగా అనిపించింది ఆమె కంటం మీ ఇష్టం మరి నువ్వేమని పిలుస్తావు అండి అని అంటాను బాగుంది అంది నిర్లిప్తంగా వీణలో ఎన్నో సందేహాలు పెళ్ళైన తర్వాత ఏకాంతంలో ఆ జంట మాట్లాడుకోవలసిన మాటలు ఇవేనా అనుకుంది లీలగా ఏదో బాధ ఆమె మనసు నిండా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కొద్దిసేపు మౌనం ఇద్దరి మధ్య నిద్రోస్తోందా మీకు అడిగాడు చలపతి అంది అవును కాదు అనలేక లేచి వీణ పడక గదిలోకి నడిచాడు చలపతి ఆశ్చర్యం కోపం కలిగాయి వీణకు పెళ్ళయింది కాబట్టి శోభనం కూడా జరగాలంటాడా ఏదో భయం ఆమెలో లేచి నెమ్మదిగా తన గదివైపు నడిచింది అక్కడ కనిపించిన దృశ్యం చూసి నవ్వొచ్చింది వీణకు ఆమె పడక సరిచేస్తున్నాడు చలపతి చక్కటి తుప్పటి తులిపి మళ్లీ పరిచాడు చిన్నగా తగ్గింది వీణ తాను వచ్చినట్లు చెప్పడానికి తలెత్తి ఆమెను చూశాడు పడుకోండి నవ్వుతూ అన్నాడు ముందుకు నడిచింది వీణ వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళ పూజ తెచ్చి ఆమె పంచంప్రక్కన ఉంచాడు పతి పిలిచింది మెల్లగా కొత్తగా ఉంది ఆ పిలుపు ఆమెకు నువ్వెక్కడ పడుకుంటావు మీ ఇష్టం మామూలుగా అన్నాడు వరండాను ఆనుకుని ఉన్న గదిని చూపించింది వీణ రెండు తుప్పట్లు తిండు తెచ్చి ఇచ్చింది ఈ గదిలో ఫ్యాను లేదు రేపు కొందాం ఎందుకండి పర్వాలేదు బుక్కగా ఉంటుంది కదా అలవాటే అన్నాడు తుప్పట్లు పరుచుకుంటూ తన గదిలోకి వచ్చి తలుపు వేసుకుని గడియ పెట్టుకుంది వీణ జరిగినదంతా తలుచుకుంటే ఆమెకు ఆశ్చర్యంగా ఉంది ఏదో ఉద్వేగం ఆమెను ఊపేస్తోంది ఇది కలకాదు కదా అనుకుంది చాలాసార్లు తాను చెప్పిన విధంగా తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్న విషయం ఎవరికైనా చెప్పాలని బలంగా అనిపిస్తోంది ఆనందాన్ని బాధని దాచుకోలేని తను మరొకరితో పంచుకోవాలన్న ఆరాటం అప్పటికప్పుడే భావనకు ఉత్తరం రాసింది రాస్తున్నంతసేపు తాను అనుకున్నది సాధించాలన్న గర్వం ఆమెలో ఉత్తరం మరొకసారి చదువుకుని అతికించింది టైం చూ టైం చూసిద్ది పదకొండు కావస్తోంది లైట్ ఆర్పేసింది కందిరీగల్లా మనసత్తా ఆలోచనలు ఈ విషయం తెలిసి నాన్న ఏమనుకుంటాడో ఎలా తీసుకుంటాడో తనకు తెలియకుండా చేసుకున్నందుకు ఎంత బాధపడతాడో ఆయన ఒప్పుకుంటే చాలు అమ్మకు ఆయనే ఒప్పిస్తారు తన కొలీగ్స్ ఏమనుకుంటారు వాళ్ళకి చెప్పాలా వద్దా చలపతిని పరిచయం చెయ్యాలా అవసరం లేదా ప్రశ్నలు ఆలోచనలు వీణలో ఇలాంటి తొలి ఏ జట్టకు జరిగి ఉండదేమో ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో వాళ్ళ వాళ్ళ ఆలోచనలతో నవ్వుకుంది వీణ ఆమె శరీరం జల్లుమంది ఏదో చిలిపి ఊహ మాకెందుకీ శిక్ష అని ఎవ్వనం ప్రశ్నిస్తున్న భావం మత్తుగా పక్కకి ఒత్తికెళ్ళింది వీణ శారీరక సంబంధం కూడా లేనప్పుడు పెళ్లి చేసుకోవటం ఎందుకు పని మనిషి తెచ్చుకుంటే పోయేదిగా నిలదీసింది మనసు పురుషుడి స్పర్శ కాదన లేదు వద్దని అనుకోవటం లేదు ప్రకృతి ధర్మాన్ని ఎదిరించాలని లేదు కానీ కొంతకాలం తప్పదు చలపతి మీద పూర్తి నమ్మకం ఏర్పడే వరకు ఆ సంబంధం వద్దు నచ్చ చెప్పుకుంది వీణ అతడు అర్ధరాత్రి తన గదిలోకి వచ్చేస్తాడేమో తనని బలవంతం ఆక్రమించేసుకుంటాడేమో అని భయం కలిగింది ఒళ్ళు జలధరించింది ఆ ఊహకు లేచింది వీణ తలుపు గడియే సరిగ్గా వేసిందో లేదో చూసుకుంది వేసి ఉండటంతో తృప్తిగా పడుకుంది అర్ధరాత్రి లేచి అందిన సామాన్లు డబ్బు పట్టుకుని పారిపోడు కదా మరో అనుమానం మనసులో భర్త గురించి అలాంటి ఆలోచనలు వచ్చినందుకు తన మీద తనకే కోపం వచ్చింది ప్రతిదీ అనుమానించే వ్యక్తి ఏదీ సాధించలేడు అతనికి మిగిలేది అశాంతే తెగించి తీసినప్పుడే అందులోని లాభ నష్టాలు తెలుస్తాయి గెలిస్తే ఆనందం ఓడిపోయినా అదొక రకమైన తృప్తి తెల్లవారింది రకరకాల శబ్దాలకు వీణకు బెలుకు వచ్చింది రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడంతో కళ్ళు మండుతున్నాయి మంచం మీద కూర్చుని ఒళ్ళు విరుచుకుంది పాలు తీసుకోవద్దు అనుకుంటూ మంచం దిగపోయింది అప్పుడు గుర్తుకొచ్చింది వీణకు తను కాక మరో మనిషి కూడా ఇంట్లో ఉన్నాడని చలపతి లేచాడో లేదో అనుకుంటూ మంచం దిగింది చీర సరిచేసుకుంది శబ్దం కాకుండా తలుపు ఓరగా తెరిచి అవతలి వైపు చూసింది మచ్చగదిని చీపురుతో శుభ్రంగా తడుస్తు తుడుస్తున్నాడు చలపతి చీపురుతో శుభ్రంగా ఊరుస్తున్నాడు చలపతి వీణ తలుపు తెరవటం గమనించలేదు అతను మరో జాశ లేకుండా పనిలో లీనమైపోయిన వాడిలో ఒంగి ఊడుస్తున్నాడు నమ్మలేనట్లు చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయింది వీణ మరి కోసేపు పడుకుందామని తిరిగి మంచం మీద వారింది నిద్ర రాలేదు కానీ మత్తుగా ఉంది పాలు అరిచింది బయట నుంచి పాలామె ఓ గిన్నె తీసుకుని వెళ్ళాడు చలపతి అదృశ్యం తలుపు సందుకుండా కన్ ఆ దృశ్యం తలుపు సందుకుండా కనిపిస్తోంది వీణకు అమ్మగారు లేరా అడిగింది పాలామే నిద్రపోతున్నారు నువ్వు పనివాడివా అని అడిగింది అతని వాలకం చూసి ఆమె స్పష్టంగా వినిపించింది ఆ మాట వీణకు ఒక్క క్షణం ఏదో బాధ విలవెల్లాడింది మనసు లేచి వెళ్ళి నా భర్త అని చెప్పాలనుకుంది కానీ ఏదో సంకోచంతో అలాగే ఉండిపోయింది పాలు నీళ్ళగా ఉన్నాయే అడిగాడు చలపతి ఆమె మాటకు సమాధానం చెప్పకుండా ఆ దీర్ఘం ఆమె వ్యంగ్యంగా అసలు లేదయ్యా అంటే కోసరవేమన్నట్టు నీలాంటోడు మీ అమ్మగారే ఏ రోజు అడగలేదు ఎల్లు వెళ్ళదయ్యా విస్ అంది పాల ఆమె చిక్కు చివుక్కు మంది వీణ మనసు మీ అమ్మగారే ఏ రోజు అడగలేదు ఎల్లెల్లయ్యా ఏసడింపుగా అంది పాలామే చివుక్కు మంది వీణ మనసు అతనేమీ మాట్లాడలేదు నాలుగు తూలిపేయచ్చు కదా అనుకుంది అతను తన భర్త తాను అనొచ్చు కానీ మరొకరు ఎందుకు అనాలి ఎందుకు తక్కువగా చూడాలి అనుకుని నిట్టూర్చింది మెల్లగా వీణ కొద్దిసేపు ఆగి నెమ్మదిగా గది నుంచి బయటకు వచ్చింది వీణ పెట్ కాఫీ ఇవ్వమంటారా ఆమె దగ్గరికి వచ్చి వినయంగా అడిగాడు చలపతి ఒత్తు అంది ఆవులిస్తూ మొహం కడుక్కోండి అంటూ బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ మీద పేస్ట్ వేసి ఆమెకు అందించాడు ఆనందంగా చూసింది అతని వైపు మొహం కడుక్కుని గదిలో కూర్చుంది వీణ ఆమె వచ్చేసరికి ఆమె పడకను శుభ్రంగా సత్తాడు చలపతి కాఫీ తీసుకోండి వేడివేడిగా అందించాడు నువ్వు తాగావా మీరు తాగకుండా నేనెలా తాగుతాను సిగ్గుపడుతున్నట్లు చెప్పాడు అతను కాఫీ అందించడం చాలా హాయిగా ఉంది ఆమెకు మామూలుగా అయితే ఆమె లేచి ఫిల్ ఆమె లేచి ఫిల్టర్ వేసుకుని కాఫీ కలుపుకుని తాగేది చాలా విసుగ్గా ఉండేది ఆమెకు ఆ పని అది తప్పినందుకు ఆనందిచ్చింది కాఫీ తాగటం పూర్తి చేసి పేపర్ అందుకుంది వీణ స్నానానికి వేడి నీళ్లు పెట్టమంటారా తలెత్తి అతని మొహంలోకి చూసింది వీణ అతనిలో ఏ మార్పు లేదు చాలా మామూలుగా అడిగాడు అంది వంటే చేయమంటారు కూరగాయలు ఏమున్నాయి చెప్పాడు చలపతి ఏం వండాలో చెప్పింది వీణ వెంటనే గదిలోకి వెళ్ళిపోయాడు చలపతి ఆమె తాగిన ఖాళీ కప్పు తీసుకుని పేపర్ చూడటం పూర్తి చేసి వంటగది దగ్గరికి వచ్చింది వీణ పుత్తిగా కూర్చుని ఉల్లిపాయలు తరుగుతున్నాడు చలపతి పొయ్యి మీద కుక్కర్ పెట్టి ఉంది నీళ్లు కాచాను చెప్పాడు తలెత్తి కాగిన నీళ్లు బాత్రూంలోకి తీసుకుపోవటానికి ఆ గిన్నెను టవల్తో పట్టుకుంది ఆ నేనున్నాను కదా నొచ్చుకుంటున్నట్లుగా అని ఆ పాత్ర అందుకున్నాడు చలపతి పక్కెట్లో పోసి వచ్చాడు ఇదంతా నిజమేనా అన్నట్లు అతని ప్రతిచర్యను గమనిస్తోంది వీణ ఆమె మనసునుండా తృప్తి సాధించాలన్న నమ్మకం భార్యకు అన్ని సేవలు చేసే మగవాడిని చేసుకున్నానన్న గర్వం స్నానం చేసి తయారైంది వీణ బ్యాంకుకు వెళ్లాలా వద్దా అని కొంతసేపు ఆలోచించింది చివరికి రెండు రోజులు సెలవు పెట్టాలని నిర్ణయించుకుంది పతి పిలిచింది ఏమండి అంటూ వచ్చాడు చలపతి నేను బ్యాంకు దాకా వెళ్ళొస్తాను భోజనం రెడీ వడ్డించమంటారా వచ్చి భోంచేస్తాను అతని ముఖంలోకి చూస్తూ అంది ఆలస్యం అవుతుందేమో కాదు సెలవు పెడుతున్నాను ఎన్ని రోజులు పెట్టమంటావు మళ్ళీ అడిగింది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మీ ఇష్టం మామూలుగా అన్నాడు నవ్వుకుంటూ బయలుదేరింది వీణ వారిలో దారిలో భావనకు రాసిన ఉత్తరాన్ని పోస్ట్ చేసింది తండ్రికి కూడా ఉత్తరం రాయాలనిపించింది దానికన్నా తనే స్వయంగా వెళ్ళి నచ్చ చెప్పి రావటం అన్ని విధాలా మంచిది మేనేజర్కు లీవ్ లెటర్ ఇచ్చి లతసక్కి నడిచింది వీణ పలకరించింది లతను ఎలా ఉంది మెల్లగా వీణకు మాత్రమే వినిపించేలా అడిగింది ఏమిటి సందేహంగా అంది వీణ అదే మీ మొదటి రాత్రి అప్పే అదేమీ లేదు గాబరాగా అంది వీణ ఏమీ లేకుండానే ఎరబడ్డాయా మరింత కొట్టగా అంది రాత్రి నిద్ర లేదు అవును ఎలా ఉంటుంది కొత్త కదా ఉడికిస్తూ అంది ఇదిగో బెదిరిస్తున్నట్లు అంది వీణ చలపతి గట్టివారే అన్నమాట ఎందుకు నిన్ను రెండు రోజులు లీవ్ పెట్టేలా చేశాడు కదా కన్ను గీటి నవ్వు ఆపుకుంటూ అంది లత ఇవాళ నీ మాటలన్నీ కొత్తగా ఉన్నాయి అలాగే ఉంటాయి లత మా మధ్య అలాంటిది ఏమీ లేదు నిజాయితీగా అంది వీణ ఎలాంటిది లేదు రెట్టిస్తూ అడిగింది లత చి గోముగా అంది వీణ మరి అంత సిక్కైతే అయితే ఎలా ఏమిటో పొత్తున్నే ఇద్దరూ గుసగుసలాడుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వస్తూ అంది సూర్యకుమారి ఆమె రాకతో ఇద్దరు మాటలు ఆపేశారు మీ గురించే లత నవ్వుతూ నా గురించా ఆశ్చర్యంగా అడిగింది అవునండి మీరు ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు కదా వయసులో ఇంకెంత అందంగా ఉండేవారు అని చిలిపిగా నవ్వుతూ లత అయితే నాకు వయసు అయిపోయిందంటావా బయట సత్తుకుంటూ నెమ్మదిగా అడిగింది సూర్యకుమారి అయిపోయిందని కాదండి కాస్త పైబడింది కదా కాస్త అన్న పదాన్ని నొక్కి పలుకుతూ అంది లత వస్తాను అన్న విషయం కళ్ళతోనే చెప్పి బయలుదేరింది అవునే అమ్మాయి నా పెళ్ళైన కొత్తలో భలే తమాషాగా ఉండేదిలే నాకు పెళ్లి కాలేదనుకుని అబ్బాయిలు వెంట పడుతుంటే మాయన మండి పడేవాడు ఆ తాళిపుట్టు అందరికీ కనిపించేలా వేసుకోవే అని వేధించేవాడు తన్మయంగా చెప్పింది సూర్యకుమారి ఎందుకు కదిలించాడు రా బాబు అని తనను తాను తిట్టుకుంది వీణ బ్యాంకు మెయిన్ డోర్ దే దాటి బయటికి అడుగుపెట్టింది వీణ ఆమెకి ఎదురుగా లోపలికి వస్తున్నాడు అనంత్ ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడ్డారు అనుకోకుండా అతను అక్కడ కనిపించేసరికి ఆశ్చర్యపోయింది వీణ బాగున్నారా పలకరించాడు అనంత్ ఆ మీరు తేరుకుని అంది వీణ ఫైన్ భుజాల గరేస్తూ అన్నాడు మీరేమిటి ఇక్కడున్నారు అడిగాడు ఆ మాట నేనడగాలి వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చారు అంది నవ్వుతూ అనుమానంగా వీణ రెండు రోజులైంది ఎక్కడ దిగారు నాంపల్లిలో అవును మీ వర్క్ మీరు వర్క్ చేసేది ఇక్కడేనా అవును ఓ డ్రాఫ్ట్ కావాలండి అందుకే వచ్చాను ఇవాళ నేను సెలవులో ఉన్నానంది నవ్వుతూ పర్వాలేదు వస్తాను కదిలింది వీణ నాంపల్లిలో దిగిన వ్యక్తి డ్రాఫ్ట్ కోసం ఇంత దూరం వచ్చాడు అనుమానం ఆమెలో అతడు చెప్పింది నిజం కాదు అన్న విషయం చాలా బాగా అర్థమైంది ఆమెకు నడుస్తూనే వెనక్కి తిరిగి చూసింది వీణ అంతవరకు ఆమెనే గమనిస్తున్న అనంత్ చటుక్కున బ్యాంకు లోపలికి వెళ్ళాడు వీణ అనుమానం మరింత బలపడింది కానీ దానికి ఆధారం దొరకలేదు వీణ ఇంటికి చేరుకునేసరికి ఉతికిన బట్టలు ఆరేస్తున్నాడు చలపతి దండం మీద తను వదిలేసిన చీర జాకెట్టు పెట్టి వేల వేలాడేసి ఉన్నాయి తన పెట్టి కోట్లు అవన్నీ ఉతికాడని తెలిసిన కొత్తి క్షణాలు సిక్కుతో చచ్చిపోయింది వీణ తన అవయవాలన్నీ అతను స్పర్శించినట్టు అనిపించింది ఆమెకు అభావం కొన్ని క్షణాల పాటే ఉంది ఆమెలో భోజనం వడ్డించినా అడిగాడు చలపతి తల ఊపింది వీణ కాళ్ళు కడుక్కుని వంటగదిలోకి నడిచింది నువ్వు చేశావా అడిగింది వడ్డించి ఉన్న ఒకే కంచాన్ని చూసి ముందు మీరు చేయండి తర్వాత చేస్తాను ఆకలిగా ఉండటంతో భోజనం చేయటంలో నిమగ్నమైంది వీణ వంట ఎలా ఉంది అడిగాడు పర్వాలేదు సామాన్లు ఎప్పుడు తెచ్చుకుంటావు తలెత్తి అతని వంక చూస్తూ అడిగింది వీణ మీ ఇష్టం ఇది మీ ఊతపదంలా ఉందే నవ్వుతూ అంది మీ ఇష్టం మధ్యాహ్నం తెచ్చుకోమంటారా అతని ముఖంలోకి పరిశీలనగా చూసింది వీణ ఆమెకు ఏ భావము కనిపించలేదు ఆశ్చర్యపోయింది తెచ్చుకో ఆలస్యమేందుకు అంది అలాగే అన్నట్లు తల ఊపాడు చలపతి భోజనం పూర్తి చేసి సామానం కోసం వెళ్ళిపోయాడు చలపతి ఆటోలో రమ్మని డబ్బు ఇచ్చింది వీణ మౌనంగా తీసుకున్నాడు ఏమిటి మనిషి అనుకుంటూ కూర్చుంది వీణ ఓ గంట తర్వాత తిరిగి వచ్చాడు చలపతి అతని చేతిలో ఓ చిన్న సూట్ కేసు ఉంది అది తప్ప అసలు సామానే లేవు ఇదేదా ఇదేనా ఆశ్చర్యంగా అడిగింది వీణ అవునండి అందుకే ఆటోలో రాలేదు బస్సులో వచ్చాను అంటూ మిగిలిన చిల్లర ఆమెకు అందించాడు అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది వీణ కాసేపు నిద్రపోతారా అడిగాడు ఆ నాలుగు గంటలకు లేపు అని బెడ్రూమ్లోకి నడిచింది తలుపు గడియ వేసుకోవాలా వద్దా అని ఒక క్షణం ఆలోచించింది పగలే కదా అనుకుని తలుపు ఓరగా వేసి పడుకుంది తన గదిలో ఓ మూలగా సూట్ కేసు పెట్టి పాత వారపత్రికలు తిరిగేస్తూ పడుకున్నాడు చలపతి ఏమండి ఏమండి పిలిచాడు చలపతి మకతగా పడుకుని ఉన్న వేణుకు మెలకు వచ్చింది కళ్ళు తెరిచింది ఎదురుగా తనపైకి కాస్త వంగి ఉన్న చలపతి ఏమిటి కంగారుగా లేస్తూ అడిగింది నాలుగు గంటలకు నిద్ర లేపమన్నారు కదా ఆ అంది తన తడబాటుకి భయాన్ని కప్పిపుచ్చుకుంటూ కాఫీ అందించాడు ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది తాను ఊరిలో ఉండగా సాయంకాలాలు తాను లేచి లేవకముందే అమ్మ అందించేది అలా లారణగా అతని వైపు చూసింది వీణ అతని ముఖంలో ఏ భావమూ కనిపించలేదు అదే ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తోంది అతనిలో ఏ స్పందన లేదా లేక అన్నీ అణచుకున్న మహర్షి లాంటివాడా మీరు కాఫీ తాగటం లేదు ఆ మాటకు లే తేరుకుంది వీణ కాఫీ తాగసాగింది ఆమె మంచానికి కాస్త దూరంలో నిలబడి ఉన్నాడు చలపతి లుంగి మీద జుప్పా వేసుకున్నాడు దాకా మడిచి ఉంది జుప్పా విశాలమైన నుదుటి మీద వాలుతోంది క్రాఫు అద్దాలు కొద్దిగా ముక్కు మీదకి జారి ఉన్నాయి బలిష్టమైన శరీరాన్ని దాచుకోలేకపోతోంది జుప్పా భవించిన పురుషుడిలా ఉన్నాడు అలాంటి వ్యక్తి తనకు అన్ని సేవలు చేస్తున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది వీణకు తన దగ్గర అతను ఓ స్త్రీలా ప్రవర్తిస్తున్నందుకు ఆనందం గర్వం ఆమెలో ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టబోయింది వీణ ముక్కు మీదకి జారిన అద్దాల్ని వేలుతో పైకి తోసుకుంటూ అందుకున్నాడు చలపతి పతి వెళ్ళిపోతున్న వాడల్లా ఆగి ఆమె వైపు చూశాడు నువ్వు అద్దాలు ఎందుకు వాడతావు తలనొప్పా సౌమ్యంగా అడిగింది వీణ కాదండి కనిపించదు పూర్తిగా కనిపించదా కుతూహలంగా అడిగింది సమాధానం చెప్పలేదు చలపతి ఆమె ముఖంలో ఒక్కొక్కసారి చూసి తలదించుకున్నాడు అతన్ని బాధ పెట్టానేమో అనిపించింది వీణకి సారీ అంది అప్రయత్నంగా ఎందుకండి నిజానికి అంత బాగా కనిపించదు తేలిగ్గా అన్నాడు నవ్వేస్తూ లేచి మొహం కడుక్కోటానికి వెళ్ళింది వీణ ఆమె వచ్చేసరికి ఆరబెట్టిన మడతలు ఆరబెట్టిన బట్టలు మడత పెడుతున్నాడు చలపతి అప్పుడే ఆమె లోదుస్తులు మడత పెడుతు పక్కన పెడుతున్నాడు ఆమె హృదయం లయ తప్పింది అతను తన వక్షాన్ని తాగుతున్నంత సిగ్గుపడింది తీయగా మూలిగింది శరీరం ఏదో వెచ్చని స్పర్శ తను సోకినట్టు అనిపించింది గబగబా తన గదిలోకి నడిచింది ఎర్రబడిన ఆమె బుగ్గల్లోని రహస్యాన్ని అతడు గమనించకూడదు అనుకుని ఓ చేత్తో సంచి పట్టుకుని వచ్చాడు చలపతి ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు కూరగాయలు ఏం తెమ్మంటారు చెప్పింది వీణ అతను చెప్పులు వేసుకుంటూ ఉండగా అడిగింది పతి నీకేదిష్టం అన్నీ ఇష్టమే మామూలుగా అన్నాడు కానీ అతని కంఠంలో ఏదో నిరాశ పసిగట్టింది వీణ రాత్రేయ కొద్దీ వీణలో మెల్లమెల్లగా భయం ప్రవేశించసాగింది చలపతి ఏమైనా చేస్తాడేమో తన గదిలోకి బలవంతంగా వస్తాడేమో అతన్ని తాను ప్రతిఘటించగలదా జరగకూడదు జరిగితే ఎలా భర్త ఏవైనా చేస్తాడేమో అని భయపడే భార్య తానే అయి ఉంటుంది ఆ భయంలోనూ నవ్వు వచ్చింది ఆమెకు అలా ఎంత సేవయం గడిపిందో ఆమెకే తెలియదు తలుపు గడియ వేసుకుందామని తల ఎత్తింది వీణ ఎదురుగా గుమ్మం దగ్గర చలపతి సూటిగా ఆమెనే చూస్తున్నాడు వీణ హృదయం చల్లుమంది భయంగా చూసింది అతని వంక నెమ్మదిగా ముందుకు కదిలాడు చలపతి వీణ భయం ఎక్కువైంది ఎందుకు వస్తున్నాడు ఉదయం నుంచి అమాయకంగా రటించి ఇప్పుడు అసలు రూపం చూపిస్తాడా చెప్పలేనంత భయం కలిగింది వీణకు చలపతి మరికొంచెం ముందుకొచ్చాడు గట్టిగా అరుతామా అనుకుంది చుట్టుపక్కల వాళ్ళు వస్తే ఏం చెప్పాలి భర్త అని చెప్పాలా భర్త అయితే అభ్యంతర వింత కట్టారు కాదంటే అప్పుడు తనకు మరో రకంగా అనుకుంటారు ఏమీ తోచడం లేదు వీణకు ఆమెకు బాగా దగ్గరగా వచ్చాడు చలపతి ఇక లాభం లేదు అతని బలాన్ని తను ఎదుర్కోలేదు ఏమైతే అది అయ్యింది గట్టిగా అరవాలనుకుంది అరవటానికి నోరు తెరిచింది వీణ ఏమండి పాలు అంత భయం నుంచి ఒక్కసారిగా తేరుకుంది వీణ అప్పుడు చేసి చూసింది అతని చేతిలో ఉన్న పాల గ్లాసు అలా ఉన్నారే అడిగాడు ఏం లేదు గ్లాస్ అందుకుంది గబగబా తాగేసింది పడి వేసిన పాలు కమ్మగా ఉన్నాయి వెళ్ళిపోయాడు చలపతి అమ్మయ్య అనుకుని తేలిగ్గా ఊపిరి పెంచుకుంది వీణ లేచి తలుపు గడియ వేసుకుంది ఆమె అనుకున్నట్లు ఏమీ జరగలేదు ఆ రాత్రి మామూలుగా తెల్లవారింది మూడు రోజులు గడిచాయి చలపతి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదు వీణ ముందే ఆమె కావలసినవన్నీ సమకూర్చుతున్నాడు అన్నీ యాంత్రికంగా అమర్చి పెడుతున్నాడు ఆమెతో చొరవగా మాట్లాడే ప్రయత్నం కానీ ఆమెను తాకే ప్రయత్నం కానీ ఏదీ చేయలేదు వీణకే ఆశ్చర్యంగా ఉంది అతని ప్రవర్తన ఎన్నోసార్లు అతని మొహంలోకి పట్టిపట్టి చూసింది వీణ అతని భావాలు కొంతవరకైనా గ్రహించాలన్నది ఆమె ప్రయత్నం కానీ ఏమీ తెలుసుకోలేకపోయింది సంక్షు సంతోషం విచారం ఏమీ వ్యక్తం చేయటం లేదు చలపతి యంత్రంలా పనిచేస్తున్నాడు పనులన్నీ ఆడదే చేయటం వల్ల వీణకు చాలా హాయిగా ఉంది ఒక రకంగా భర్తకు ఎక్కువైంది పనులన్నీ అతడే చేయటం వల్ల భర్తకు అన్ని పనులు చేసే భార్యలా చేస్తున్నాడు చలపతి ఎక్కడ ఆమెను వచ్చుకుంటుందో అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు పతి పిలిచింది వీణ వస్తున్నానండి గబగబా వంటగదిలో నుంచి బయటకు వచ్చాడు చలపతి లుంగి మీద బరియం వేసుకుని ఉన్నాడు చేతిలో సగం తరిగిన బీరకాయ ఉంది మొహం పక్కకు తిప్పుకుని అతడికి కనిపించకుండా నవ్వుకుంది పిలిచారు తలుపేసుకో బ్యాంకుకి వెళ్తున్నాను ఫోన్ చేసి వెళ్ళండి శనివారం కదా తొందరగా వస్తానులే నెమ్మదిగా అంది పోని మరోసారి కాఫీ తాగి వెళ్ళండి ఇవ్వు కుర్చీలో కూర్చుంటూ అంది లొంగి మడుచుకుంటూ గబగబా వంటగదిలోకి వెళ్ళాడు చలపతి అప్పుడే పోస్ట్ మ్యాన్ వచ్చి రెండు కవర్లు అందించాడు ఆమెకు మొదటి కవర్ మీద అక్షరాలు చూడగానే గుర్తుపట్టింది అది భావన రాసింది రెండవ కవర్ చూసింది కొత్తగా ఉన్నాయి అక్షరాలు చలపతి కేర్ ఆఫ్ వీణా అని ఉంది అడ్రస్ అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆమెకు నా ఉత్తరాలు మీరు చూడకూడదు అన్న చలపతి కండిషన్ ఎందుకు ఆ ఉత్తరం చూసి చదవాలనిపించింది ఆమెకు భర్త ఉత్తరం భార్య చదవకూడదా కానీ తాము భార్యాభర్తల్లో ఉన్నామా తనే కథ ఆ నిబంధనకు ఒప్పుకుంది పరిశీలనగా పోస్టల్ స్టాంపులు చూసింది వీణ హైదరాబాద్ ముద్ర స్పష్టంగా ఉంది కానీ ఎక్కడి నుంచి పోస్ట్ చేయబడిందో స్పష్టంగా లేదు నిట్టూర్చింది వీణ కథల్లో ఒద్దన్న పై వైపే రాజకుమారుడు వెడతాడన్నట్లు దాచిన కొత్తి దాన్ని తెలుసుకోవాలనిపిస్తోంది అది మనిషి సహజ లక్షణం అందులోనూ ఎదుటివాళ్ళ రహస్యాలు తెలుసుకోవాలనే పరిహీనత దాదాపు అందరిలోనూ ఉంటుంది చలపతి రావటంతో తన ఆలోచన నుంచి తేరుకుంది మీకు ఉత్తరం వచ్చింది అందిస్తూ అతని ముఖంలోకి చూసింది యథాలాపంగా అందుకున్నాడు భావన రాసిన కవరు చింపింది వీణ పెళ్లి చేసుకున్నామని తెలిసి ఆనందపడ్డాను నీ పెళ్లి చూడలేకపోయినందుకు బాధ కూడా కలిగింది పోనీలే చేసుకున్నావు అది చాలు అనవసరంగా పిచ్చి పిచ్చి నమ్మకాలతో అతన్ని బాధపెట్టి నువ్వు బాధపడకు ఇద్దరు బాధ్యత తెలుసుకుని ఒకరితో ఒకరు సర్దుకుపోతేనే సంసారం హాఫీ సాఫీగా సాగుతుంది జీవితం హాయిగా ఉంటుంది ఇద్దరిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు పంతాలకు పోయినప్పుడే జీవితం బాధాకరమవుతుంది బుద్ధిమంతురాలిలా హాయిగా ఉండు మా ఆయన చాలా మంచివాడు అలాంటి వ్యక్తి దొరకటం నా అదృష్టం కష్టపడితే కందిపోతాను నడిస్తే నలిగిపోతాను అన్నట్లు చూసుకుంటున్నాడు ఆఫీసుకు పోయినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో నా కొంగు వదలడంటే నమ్ము స్నానం చేసేటప్పుడు కూడా బాత్రూంలోకి దూరతానంటాడు అంటాడు నాకు నాకు చచ్చేసిక్కు ఎంత చెప్పినా వదలడే ఇక పడక గదిలో ఆ కొంటె మాటలు ఆ చిప్ జస్ట్లు ఏం చెప్పమంటావు పసిపాపల ఎక్కడ పడితే అక్కడ శరీరం నిండా ముత్తులు అప్ప సిక్కేస్తోంది రాత్రంతా నిద్రపోడివ్వడనుకో అన్నీ రాయలేను బాబు త్వరలోనే ఇద్దరం మీ ఇంటికి వస్తాం నిన్ను మీ అన్నీ చూడాలి కదా ఉంటాను ఆయన వచ్చేవేళ అయింది మీ బావ నవ్వుకుంటూ ఉత్తరాన్ని పక్కన పెట్టింది అప్రయత్నంగా నిట్టూర్పు విడిచింది ఎందుకో హృదయం బరువుగా అనిపించింది అలాగే బయలుదేరింది వీణ ఆఫీస్కు ఇల్లు దాటి ముందుకు వెళ్ళబోతూ అప్రయత్నంగా పక్కకు చూసింది తన ఇంటి ఓనర్ రాధాబాయి మరో ఇద్దరు ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు ప్రక్క గుమ్మం ముందు వాళ్ళంతా ఆమెను అదోలా చూస్తున్నారు టైం కావడంతో ఆ విషయం పట్టించుకోకుండా ముందుకు నడిచింది ఎందుకనో ఆ రోజు బ్యాంకులో పని బాగా ఎక్కువగా ఉంది పనిచేస్తూ బావ రాసిన ఉత్తరం గురించి ఆలోచించింది వీణ తన భర్త గురించే ఎక్కువగా రాసుకుంది దానితో పాటు చలపతికి ఎవరు ఉత్తరం రాశారు అన్న ప్రశ్న అంతకంతకు పెద్దదైంది స్నేహితుడు రాసి ఉంటాడని సరిపెట్టుకుంది వీణ కానీ మనసు అంగీకరించలేదు స్నేహితులే రాసేటట్లుగా ఉంటే ఉత్తరాలు చదవకూడదన్న నిబంధన ఎందుకు పెడతాడు అయినా స్నేహితుల మధ్య అన్ని రహస్యాలు ఏముంటాయి ఆలోచనల వల్ల వీణకు చికాకు ఎక్కువైంది పని ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది శనివారం కదా త్వరగా వెళ్ళిపోవచ్చు అనుకుని భోజనం చేయకుండా వచ్చింది కానీ పని చాలా ఎక్కువగా ఉంది ఒకవైపు పని ఇంకొక వైపు ఆకలి మరోవైపు ఆలోచనలు ఆమె చికాకు మరింత ఎక్కువైంది రెండుసార్లు కాఫీ తెప్పించుకుంది కానీ ఆకలి తగ్గలేదు వీణ బ్యాంకు నుంచి బయటపడేసరికి మామూలు సమయం అయింది విసుగుతో గబగబా ఇంటివే పడుగులు వేసింది వాకిలి దగ్గర నిలబడి ఉన్న చలపతిని దూరం నుంచే చూసింది వీణ ఎవరా ఆగింది ప్రక్క ఇంటి ముందు నిలబడి ఉంది రాధాబాయి ఆమె పక్కన మరో ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్ళు ప్రశ్నార్థకంగా చూసింది వాళ్ళ వైపు బ్యాంకు నుండి వస్తున్నావా అడిగింది రాధాబాయి అవునండి అంది ఆశ్చర్యంగా వీణ మొదటి తేదీ బాడుకు తీసుకునేటప్పుడు తప్ప మాట్లాడని రాధాబాయి ఎందుకు పలకరిస్తుందో అన్న అనుమానం ఆమెలో శనివారం ముందుగా వచ్చేదానివే అదోలా అంది రాధాబాయి ఆమె దగ్గరగా వస్తూ ఈరోజు పని ఎక్కువగా ఉంది ఆమె ఏదో మాట్లాడటానికి తన దగ్గరికి వచ్చిందన్న విషయం గ్రహించింది వీణ ఉదయం తాను వెళుతున్నప్పుడు ఆమె చూసిన చూపులు గుర్తుకు వచ్చాయి బంధువులు వచ్చారా వ్యంగ్యంగా అడిగింది రాధాబాయి అసలు విషయం కాదండి ఆయన నా భర్త కుండ బతలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పింది రాధాబాయి మొహం వాడిపోయింది ఆ సమాధానం ఆమె ఊహించలేదు అది చాలా ఆనందం కలిగించింది ఇంటిలో చేరినప్పుడు కాలేదని చెప్పావే ఆరా తీసేదానిలా అడిగింది అవునండి అప్పుడు కాలేదు ఈ మధ్య చేసుకున్నాను స్పష్టంగా చెప్పింది ఆమె ఆ పక్కన ఉన్న ఆడవాళ్లు చెవులు రిక్కించి వారి మాటలు వింటున్నారని ఆమెకు తెలుసు ఎవరికీ చెప్పనేలేదే ఆశ్చర్యం నటిస్తూ అంది రిజిస్టర్ మ్యారేజా కాదు గుడిలో చేసుకున్నాము ఆహా అప్పా ఏం చేస్తాడు ఏమీ చేయడు విసుగ్గా అంది వీణ తన జీవితానికి సంబంధించిన విషయాలు వేళకెందుకు కనిపించిన వాళ్ళలాగా అడుగుతున్నారే అనుకుంది ఇంకా ఉద్యోగం రాలేదా వ్యంగ్యంగా అంది రాక కాదండి వచ్చినా చెయ్యడు ఇంట్లోనే ఉంటాడు నేను సంపాదిస్తున్నాను కదా అది మా ఇద్దరికి చాలు చాలా ఇంకా వివరాలు కావాలా కోపంగా అంది వీణ రాధాబాయిని తినేసేలా చూస్తూ అంత కోపం ఎందుకమ్మా ఏదో మా ఇంట్లో ఉంటున్నావని అడిగాను అయినా నువ్వెలా ఏ పోతే నాకెందుకు ఎవరితో ఉంటే నాకెందుకు నిష్ఠూరంగా అంది రాధాబాయి ఆమె మాటలు తగలాల్సిన చోట తగిలాయి విలువలరాడిపోయింది వీణ ఆమె చెంప పగల కొట్టాలనిపించింది కానీ ఆ పని చెయ్యలేక కోపం ఏడుకు తన్ తన్నుకొస్తూ ఉండగా ఇంట్లోకి నడిచింది చేతిలో ఉన్న బ్యాగును కుర్చీలోకి విసిరేసింది సరాసరి తన గదిలోకి దారి తీసింది కనిపించిన ప్రతి మనిషిని కసిగా రక్కేయాలన్నంత కోపంగా ఉంది ఆమెకు మధ్యాహ్నం ఎక్కడ ఫోన్ చేశారు మెల్లగా అడిగాడు చలపతి విసురుగా తలెత్తి అతడి వైపు చూసింది ఆమె ఎక్కడ ఫోన్ చేస్తే అన్ని నీకు చెప్పాలా కోపంగా అంది కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు చలపతి ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు వచ్చి ఫోన్ చేస్తానన్నారు కదా రాలేదని అడిగాను నెమ్మదిగా అన్నాడు వస్తానన్నాను రాలేదు ఏ అన్ని ఆరాలు తీయాలా నువ్వు ప్రతిదీ చెప్పాలా నీకు ఇది నా ఇల్లు నా ఇష్టం కావాలంటే తింటాను లేదా మానేస్తాను మధ్య నీకెందుకు అరిచినట్లు అంది వీణ రాధాబాయి మీద ఉన్న కోపం అంతా చలపతి మీద చూపించింది మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు చలపతి అతను అలా వెళ్ళిపోవడంతో బాధ కలిగింది వీణకు గుండె పెండేసినట్లయింది అనవసరంగా అన్నానే అతను మాత్రం ఏమడిగాడని శాంతంగా సమాధానం చెప్తే పోయేది అనుకుంది కోపం తగ్గి బాధ ఎక్కువైంది ఆమెకు లేచి స్నానం చేసింది వీణ దానితో హాయిగా అనిపించింది చికాకు కోపం పోయాయి రాధాబాయిని ఏమీ అనలేక చలపతిని అన్నానే అని నొచ్చుకుంది కానీ అతను ఎందుకు ఎదురు తిరగలేదు ఎదురు తిరిగి ఉంటే మాటకు మాట అని ఉంటే తనేం చేయగలిగేది అనుకుంది ముందు గదిలోకి వచ్చింది మెల్లగా కళ్ళు మూసుకుని నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు చలపతి అలా కూర్చుని ఉన్న అతడి చూసేసరికి జాలి కలిగింది వీణకు పతి మెల్లగా పిలిచింది ఆ అంటూ కళ్ళు తెరిచి ఆమెను చూసి లేచి నిల్చున్నాడు మధ్యాహ్నం భోజనం చేయలేదు ఆకలేస్తోంది అంది అతని మొహంలోకి చూస్తూ సంజాయిషి ఇస్తున్నట్లు రండి వడ్డిస్తాను అంటూ కదిలాడు అతన్ని అనుసరించింది తాను కసిరిన అతనేమి మాట్లాడకపో మాట్లాడకపోవటం మరింత బాధ కలిగిస్తోంది ఆమెకు క్షమాపణ చెప్పుకుందామా అనుకుంది అన్నం వడ్డిస్తున్నాడు చలపతి కిన్నెవైపు చూసింది వండిన అన్నం వండినట్లే ఉంది కూరగిన్నె చూసింది అదే అంతే పతి నువ్వు భోజనం చేయలేదా అనుమానంగా అడిగింది మీరు చేయకుండా నేనెలా చేస్తాను కొనుపంతో పోడ్చినట్టు వెలువెళ్లాడింది వీణ తన కోసం అతను భోంచేయకుండా ఉన్నాడా ఎదురు చూస్తూ అలాగే ఆకలితో ఉండిపోయాడా ఎలా అలాంటి మనిషి మీద తను చిరాకు పడింది ఆమె మనసు ఆర్ద్రమైపోయింది తన కోసం అతను ఎదురు చూశాడు అన్న భావన ఆమెను కదిలించి వేసింది వీణ కళ్ళల్లో నీళ్లు గిరును తిరిగాయి అతి ప్రయత్నం మీద ఆపుకుంది తనను తాను కంట్రోల్ చేసుకుంటూ అతని మొహంలోకి చూసింది నిశ్చలంగా ఉన్నాడు చలపతి ఎప్పటిలాగానే అతని మొహంలో ఏ భావమూ కనిపించటం లేదు అతన్ని అలానే దగ్గరికి తీసుకుని లారించాలనిపించింది వీణకి కానీ ఏదో అహంకారం అట్టు వచ్చింది ఆమెకే తెలియకుండా పతి నువ్వు భోజనం చెయ్యి లాలనగా అంది పర్వాలేదు మామూలుగా అన్నాడు ఆకలి వేయటం లేదా అనునయంగా అడిగింది చిన్నగా నవ్వాడు చలపతి జారిన అత్తాలు పైకి తోసుకుంటూ గబగబా భోజనం పూర్తి చేసి ముందు గదిలోకి వచ్చింది వీణ తాను పెళ్లి చేసుకున్నట్లు అందరికీ తెలపటం మంచిదనుకుంది వీణ అలా చెప్పకపోబట్టే రాధాబాయి అపార్థం చేసుకుంది ఆ అవకాశం మరొకరికి ఇవ్వకూడదు పెళ్లికి అందరినీ పిలిచేది కూడా అందుకే ఆ ఇద్దరికీ వివాహం అయిందని పది మందికి తెలియపరచటానికే అంతకుమించి మరో ప్రయోజనం లేదు రేపు గ్యాస్కి చెప్పండి అయిపోయేలా ఉంది చెప్పాడు ఆలోచనల నుండి తేరుకుని అతను వంక చూసింది వీణ రేపు ఆదివారం ఎల్లుండి చెప్తాను అలాగే నిలబడే ఉన్నావే కూర్చో కూర్చున్నాడు చలపతి బిడియంగా సినిమాకి వెళదావా మీ ఇష్టం అతని కళ్ళల్లోకి సూటిగా కుచ్చికుచ్చి చూసింది వీణ ఆమె చూపులు పరిచలేనట్టు తలవంచుకున్నాడు చలపతి అన్నిటికీ నా ఇష్టమే అంటావు నీకంటూ ఇష్టాలేం లేవా నిజాయితీగా అడిగింది నవ్వుతూ ఆమె వైపు చూశాడు అమ్మాయిని అత్తవారింటికి పంపుతూ నీ భర్తకు నచ్చే విధంగా నడుచుకోమని చెప్తారు తల్లిదండ్రులు ఆ క్షణం నుంచి ఆమె భర్త ఇష్టాలనే తన ఇష్టాలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆగాడు చలపతి ఆమె ఏమంటుందో అనుకుంటూ మౌనంగా అతని కేసు చూస్తోంది వీణ అలాగే నేను మీ ఇష్టాన్ని గౌరవిస్తున్నాను అందులో తప్పేమీ లేదనుకుంటాను దంపతుల్లో ఒకరి ఇష్టానికి మరొకరు అనుకూలంగా ప్రవర్తించినప్పుడే ఆనందం ఉంటుంది ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు అతడు మాట్లాడిన పద్ధతికి ఆశ్చర్యపోయింది వీణ అమాయకంగా కనిపించే అతనిలో అంత ఆలోచన ఉందా అంత చక్కగా ఆలోచిస్తాడా అనుకుంది ఇంతకు సినిమాకు వెళ్ళే విషయం చెప్పలేదు చెప్పాను కదా మీ ఇష్టం నీ ఇష్టం చెప్పు కాస్త విసుగ్గా అంది బాగా అలసిపోయినట్లు ఉన్నారు ఈరోజు రష్ తీసుకోండి సమాధానం చెప్పటంలో కూడా అతను తన గురించే ఆలోచిస్తున్నందుకు ఆనందం వేసింది వీణకు నేను అలసిపోయానా లేదా అన్న విషయం వదిలే నువ్వు సినిమాకు వస్తావా రావా చూద్దాం ఏమంటాడో అని అడిగింది నిజానికి ఆమెకు సినిమాకి వెళ్లాలని లేదు మీరు రమ్మంటే వస్తాను మాటల్లో ఎక్కడో దొరకటం లేదు చాలా తెలివైన కలవాడు అనుకుంది వద్దులే అని లేచి వెళ్ళింది చాలాసేపటి తరువాత రిట్టూరుస్తూ మంచం మీద వాలింది వీణ అతని మంచితనం అతి మంచితనంగా ప్రవర్తిస్తున్నాడు చలపతి తాను రెచ్చగొట్టాలని ప్రయత్నించినా రెచ్చిపోవటం లేదు ఇదంతా నిజమా లేక నటన నిజమే అనిపిస్తోంది కానీ పూర్తిగా నమ్మలేకపోతోంది ఏం చేస్తున్నావు పలకరిస్తూ ఇంట్లోకి వచ్చింది లత ఏదో పుస్తకం చదువుకుంటున్న వీణ తలెత్తి ఆనందంతో ఆహ్వానించింది ఈరోజు దారి తప్పావే నవ్వుతూ అంది వీణ దారి తప్పితే ఎలా వస్తాను కొంటెగా అంది లత ఏమిటి ఉదయాన్నే బయలుదేరావు ఓ పని మీద ఇటు వచ్చాను అలాగే మీ కొత్త కాపురం చూద్దామని వచ్చాను డిస్టర్బ్ చేయలేదు కదా కళ్ళనెగరేస్తూ అంది అదేమీ లేదు తీరిక కూర్చున్నావే నాకంతా తీరికే కదా పనంతా చలపతి చేసుకుంటాడు ఆయనేడే వంట కార్యక్రమం కొద్దిగా సిగ్గుపడుతూ చెప్పింది వీణ లత మాట్లాడలేదు గదిని పరిశీలిస్తూ ఉండిపోయింది పతి పిలిచింది వీణ పైకి కట్టిన లుంగి మరకలు పడ్డ బనీను ఒక చేతిలో గరిట చెమట పట్టిన ముఖంతో బయటికి వచ్చాడు చలపతి అతన్ని ఆ విధంగా చూసి నవ్వుని బలవంతంగా ఆపుకుంది లత లత వచ్చింది నమస్తే బాగున్నారా పలకరించాడు చలపతి నవ్వేసింది లత సమాధానంగా కాఫీ తీసుకురావా అడిగాడు రానా అడిగాడు వీణను కదలబోయాడు చలపతి లత కూడా ఇక్కడే భోంచేస్తుంది చెప్పింది వీణ వద్దు కాఫీ చాలు మొహమాటంగా అది లత ఇంత దూరం వచ్చారు భోజనం చేసి వెళ్ళండి చెప్పాడు చలపతి ఎందుకండి శ్రమ నొచ్చుకుంటూ అంది లత శ్రమ ఏముందండి మీరు మాట్లాడుతూ ఉండండి పది నిమిషాల్లో వంట పూర్తి చేస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు గెస్ట్లు వచ్చారా అడిగింది లత లేదే అంది వీణ లత ఎందుకలా అడిగిందో అర్థం కాక మరి ఈ సూట్ కేసు చేప ఆ గదిలో ప్రక్కగా ఉన్న వాటిని చూపిస్తూ అడిగింది లత చలపతివి అంటే ఆయన ఈ గదిలో అర్థాంతరంగా ఆపేసింది వాక్యాన్ని లత అతని ఇక్కడా నేను అక్కడా పడుకుంటాం మెల్లగా చెప్పింది వీణ అనుమానంగా వీణమొహంలోకి చూసింది లత అందులో చొక్కా వేసుకుని వచ్చాడు చలపతి పతి ఎక్కడికి అడిగింది వీణ షుగర్ అయిపోయిందండి నిన్న సాయంత్రమే తెద్దామనుకున్నాను చెప్పాడు ఇవాళ ఆదివారం కదా ఇక్కడ షాపులేవి ఉండవు కాస్త దూరమైనా వెళ్ళి తెస్తాను అని కదిలాడు చలపతి లేచి వరండా తలుపు గడియపెట్టి వచ్చింది వీణ గబగబా చలపతి సూట్ కేస్ దగ్గరికి నడిచింది నిన్న మధ్యాహ్నం నుంచి ఆమెకు ఒకటే ఆరాటంగా ఉంది చలపతికి ఎవరు ఉత్తరం రాశారో ఏం రాశారో తెలుసుకోవాలని ఉంది ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉంది అలా దొంగతనంగా ఇతరుల ఉత్తరాలు చూడటం తప్పని సంస్కారం కాదని ఆమెకు తెలుసు కానీ సంస్కారాన్ని ఆరాటం కోరిక జయించాయి సూట్ కేస్ తెరిచి చూసింది అందులో నాలుగు జతల బట్టలకి షేవింగ్ సెట్టు అద్దం దువెన్ లాంటివి ఉన్నాయి ఉత్తరం మాత్రం లేదు మళ్లీ వెతికింది వీణ ఫలితం శూన్యం అన్నీ సర్ది నిరాశగా పై పైకి లేచింది వీణ అదంతా చూస్తున్న లత ఏదో అర్థమైనట్లు గురంగా నవ్వుకుంది వీణను తేరిపార చూసింది వచ్చి కూర్చుంది వీణ తను సూట్ కేసు వెతకటం గురించి లత అడుగుతుందేమో అన్న భయం కలిగిందా మీకు కానీ లత అడగలేదు పెళ్ళై ఎన్ని రోజులైనా ఇంకా మీ ఇద్దరు వేర్వేరు గదుల్లో ఉండటం నాకు అర్థం కావటం లేదు సీరియస్గా అడిగింది లత మా ఇద్దరి మధ్య ఏ సంబంధాలు లేవు అదేదో వినకూడని విషయం అయినట్లు ఆశ్చర్యంగా వీణమొహన్లోకి చూసింది లత నువ్వు కోరుకున్న వ్యక్తినే చేసుకున్నావు కదా ఇంకా ఎందుకీ బ్రహ్మచర్యం సమాధానం చెప్పాలా వద్దా అన్న మీమాంసలో పడింది వీణ అక్కడ కూడా నువ్వు చెప్పినట్లే వినాలనా పట్టిపట్టి అంది లత నవ్వుతూ అదేం కాదు కంగారుగా అంది మరి ఇంకా కొన్ని రోజులు అతన్ని పరీక్షించాలి పరీక్షించాలా ఆశ్చర్యపోయింది లత అవును అతని ప్రవర్తనలో నిజాయితీ ఉందో నటన ఉందో తెలియాలి ఇంకా తెలియలేదా అంది లత ఆ మాటలో బాధ ఉందో వ్యంగ్యం ఉందో అర్థం కాలేదు వీణకి మౌనంగా ఉండిపోయింది వీణ మంచో చెడో ఓ వ్యక్తి మన జీవితంలోకి ప్రవేశించాక అతన్ని నమ్మాలి అనుమానిస్తూ పోతే అది మరింత ఎక్కువ అవుతుంది దానివల్ల అశాంతి తప్ప సుఖం ఉండదేమో సూటిగా చెప్పింది వీణ మొహంలోకి చూస్తూ ఆ మాటలు వీణ మీద చాలా ప్రభావం చూపాయి మౌనంగా ఉండిపోయింది నొప్పించానా సారీ అంది లత బాధగా చా అదేం లేదు చలపతి రావటంతో ఆ ఇద్దరూ ఆ విషయం మాట్లాడటం మానేశారు మరో అరగంట భోజనం వడ్డించాడు చలపతి మీ వంట చాలా బాగుంది మెచ్చుకుంది లత నవ్వాడు చలపతి నువ్వు కూడా వంట వచ్చిన వాడినే చేసుకో అంది లత చెవిలో నువ్వు వెతికి పెడితే పేపర్లో వేయించిన గుసగుసగా అంది అందరికీ చలపతులు దొరుకుతారా అతి మెల్లగా అంది లత లతకు అన్నం వడ్డించాడు చలపతి మీరు మాతో పాటి భోంచేస్తే బాగుండేది నొచ్చుకున్నట్లు అంది లత నాకు ఆలస్యంగా తినటం అలవాటు మరో అరగంట కూర్చుని వెళ్ళిపోయింది లత తన గదిలో పడుకున్నాడు చలపతి ఏదో పత్రిక తిరిగేస్తూ లత మాటల్ని నెమరి కూర్చుంది వీణ ఆలోచించే కొత్తి అందులో ఎన్నో అర్థాలు కనిపిస్తున్నాయి కలిసి బ్రతకాలనుకున్నప్పుడు ఈ అనుమానాలు మంచివి కావు మనసు విప్పి మాట్లాడటమే అందుకు మార్గం మెల్లగా చలపతి దగ్గరికి వచ్చింది వీణ పత్రిక చదువుకుంటున్న చలపతి మనిషి అలికిడికి తల తిప్పి ఆమెను చూశాడు వెంటనే పైకి లేచాడు మంచినీళ్ళు కావాలా అడిగాడు వద్దు అంటూ కూర్చుంది వీణ కూర్చో అంది ఇంకా నిలబడే ఉన్న అతన్ని ఆమె మొహంలోకి చూస్తూ ఎదురుగా కూర్చున్నాడు చలపతి ఓ విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా సాధ్యమైనంత నెమ్మదిగా అడిగింది అడగండి ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు సూటిగా అడిగింది అంటే ఏ ప్రయోజనం ఆశించి నన్ను చేసుకున్నావు అని కొద్దిసేపు మాట్లాడలేదు చలపతి చేతులు రుద్దుకుంటూ కూర్చున్నాడు అందరూ ఏమి ఆశించి చేసుకుంటారు అడిగాడు ఆ ప్రశ్న ఊహించలేదు వీణ అతన్ని యగాదిగా చూసింది పతి సాధారణంగా మగవాడు భార్య తనకన్నా అన్నింటిలోనూ తక్కువగా ఉండాలని తన మీద ఆధారపడాలని తాను అధికారం చలాయించాలని కోరుకుంటాడు కానీ అందుకు విరుద్ధంగా నువ్వెందుకు అంగీకరించావు అడిగింది అతని హృదయంలోని భావాలు తెలుసుకోవాలని అందరూ ఒకేలా ఆలోచించరు ఒకేలా జీవించరు ఇలా జీవించడం నాకు ఇష్టం కేవలం ఇష్టమేనా స్వార్థం కూడా ఉందా స్వార్థమా దెబ్బతిన్నట్లు అడిగాడు నా ఆస్తి కోసం చేసుకున్నావేమో అనుమానంగా అంది మీకెంత ఆస్తి ఉందో నాకు తెలియదు ఇప్పటి వరకు నేను అడగలేదు వెంటనే అన్నాడు నీ చదువుకి ఏ ఉద్యోగం రాదు కాబట్టి జీవనాధ కోసం చేసుకున్నావేమో విషాదంగా నవ్వాడు చలపతి ఎక్కడ వంట వాడుగా పనిచేసి ఎక్కడ వంటవాడుగా పనిచేసినా నాకు గడిచిపోతుంది నన్ను చేసుకోవడం వల్ల నీకేమీ లాభం లేదా ఒత్తి పలికింది పెళ్లి వ్యాపారం కాదు లాభ నష్టాలు ఆలోచించటానికి అవాక్కైంది వీణ ఆ సమాధానం విని అతని మాటల్లోనూ ఆలోచనల్లోనూ ఉన్న సంస్కారం కదిలిస్తోంది ఆమెను అయినా ఇంకా ఏదో అడగాలనే ఉంది మరి ఏ కారణంతో చేసుకున్నావు మీకు తెలియదా తల అడ్డంగా ఊపింది వీణ తెలియదన్నట్లు విచిత్రంగా ఆమె వైపు చూశాడు చలపతి ఆమె మీద జారి కోపం రెండూ కలిగాయి మనిషి ఒంటరిగా బ్రతకలేడు కష్టసుఖాలు పంచుకోవటానికి మనసు విప్పి మాట్లాడుకోవటానికి ఆదరణ లాలన ప్రేమ పొందటానికి ఓ తోడు కావాలి ఆగి మొహంలోకి చూశాడు చలపతి తల వంచి పెదవులు కొరుక్కుంటోంది వీణ అందుకోసం ఆ తోడు కోసం చేసుకున్నాను నెమ్మదిగా చెప్పాడు వీణ హృదయంలో సూటిగా గుచ్చుకున్నాయి ఆ మాటలు తాను ఊహించిన దానికన్నా ఉన్నతంగా అనిపించాడు చలపతి క్షణం చదువు లేకపోయినా సంస్కారం ఉంది అర్థం చేసుకోగలడు అనుకుంది ఆ తర్వాత ఏమీ మాట్లాడలేకపోయింది వీణ అలాగే కూర్చుండిపోయింది చాలాసేపటి వరకు ఎంత సమయం గడిచిందో ఆమెకే తెలియదు కాఫీ ఆ మాటకు తేరుకుంది వీణ ఎదురుగా చలపతి మౌనంగా అందుకుంది తాను అతన్ని మరీ హీనంగా కేవలం పనివాడిలా చూస్తోందేమో అనిపించింది వీణకు మొదటిసారిగా వీణ తల ఎత్తేసరికి చలపతి అక్కడ లేడు వంటగదిలో శబ్దాలు వినిపిస్తున్నాయి భారంగా లేచి తన గదిలోకి నడిచింది వీణ ఆ రాత్రి ఆమె తలుపు గడియ వేసుకోలేదు బ్యాంకుకి బయలుదేరింది వీణ ఆమెను సాగనంపటానికి దాకా వచ్చాడు చలపతి పతి డబ్బేమైనా కావాలా ప్రేమగా అడిగింది ఎందుకండి నీ ఏమైనా నవ్వుతూ అంది నాకు ఖర్చులేమున్నాయండి ఆమె గుమ్మం దాటపోతూ ఉండగా పోస్ట్ మ్యాన్ ఎదురొచ్చాడు చలపతికి ఉత్తరం అనుమానంగా దానివైపు చూస్తూ చలపతికి అందించింది ఏదో బాధ ఆ ఉత్తరంలో ఏముంది అన్న అనుమానం అయినా ఉత్తరాలు చదవకూడదన్న నిబంధన అతడు ఎందుకు పెట్టాడు బ్యాంకు దగ్గరికి వచ్చేంతవరకు ఆ ప్రశ్నలే ఆమెను వేధించసాగాయి రాత్రి అడిగి ఉండాల్సిందనుకుంది ఆలోచిస్తూ నడవడం వల్ల ఆలస్యమైంది రిజిస్టర్లో సంతకం చేయటం కోసం బ్రాంచ్ మేనేజర్ గదిలోకి నడిచింది వీణ ఆమెను చూస్తూనే ఆయన ముఖం ప్రసన్నంగా మారింది కంగ్రాచులేషన్స్ అన్నాడు ఆయన ఎందుకలా అన్నాడో అర్థం కాలేదు ఆమెకి అయోమయంగా చూసింది ఆయన వైపు ఏమ్మా మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావే పోనీ మంచి పార్టీ ఇవ్వు ఆ విషయం ఆయనకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయింది అనుకోకుండా జరిగింది సార్ అంది ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి మంచిదమ్మా ఐ విష్యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు ఆనందంగా థ్యాంక్స్ అని బయటికి నడిచింది వీణ ఆమె కొలీగ్స్ అందరూ ఒక్కొక్కట్రే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు అందరికీ కృతజ్ఞతలు చెప్పి తన సీటు దగ్గరికి వచ్చింది వీణ తన పెళ్లి విషయం అందరికీ ఎలా తెలిసింది ఎవరు చెప్పారు ఆ విషయం బ్యాంకులో తెలిసింది లతకు మాత్రమే ఆమె చెప్పి ఉండాలి విపరీతమైన కోపం వచ్చింది లత మీద లత సీటు వైపు చూసింది వీణ ఇంకా రాలేదు లత తాను ఏ విషయం అయితే పాటు రహస్యంగా ఉంచాలనుకుందో అది అందరికీ తెలిసిపోయింది ఇక దాచి ప్రయోజనం లేదు పరిణామాలు ఎదుర్కోవాలి ఎవరికీ చెప్పన లత అందరికీ చెప్పేసింది లతను కసితీరా తిట్టుకుంది వీణ అందరికీ తెలిసిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర దాచడం అనవసరం ఈ పరిస్థితుల్లో తాను వినటం కంటే తండ్రిని రమ్మని అన్నీ వివరించటం మంచిది అనుకుంది మరుక్షణం ఏ వివరాలు రాయకుండా వెంటనే ఉన్న పడంగా బయలుదేరి రమ్మని తండ్రికి ఉత్తరం రాసింది వీణ మరెవరి ద్వారానో ఆయనకి తెలియడం కంటే తాను చెప్పడమే మంచిది మొత్తానికి చెప్పినట్లే చేసావమ్మాయే అంది సూర్యకుమారి లంచ్ బ్రేక్లో ఆడవాళ్ళంతా కలిసిన తర్వాత దాచిపెట్టాల్సిన అవసరం లేకపోవటం వల్ల కుంభనంగా నవ్వింది వీణ ఆమె చూపులు లత మీదే ఉన్నాయి లత ఇంకా అక్కడికి రాలేదు మిమ్మల్ని పిలిస్తే మేము పప్పన్నం తినేవాళ్ళం కదా మమ్మల్ని పిలిస్తే అంది కమల ఆ ఖర్చు వద్దనే కదా పిలవంది ఖర్చు కోసం కాదండి మా పెళ్ళి మామూలుగా జరగలేదు చెప్పింది కొంపదీసి నువ్వు తాళి కట్టావా మీ ఆయనకి కొంటగా అంది సూర్యకుమారి అందరూ నవ్వుకున్నారు అయినా వీణ నువ్వు జానవే అదేమిటే కాకపోతే ఏమిటి నీకు పెళ్ళైన విషయంలో ఎంతో గోప్యంగా ఉంచావు నిన్న మీ ఇంటి ఓనర్ రాధాబాయి కనిపించి చెబితే నమ్మలేకపోయాను ఆ తర్వాత ఆ విషయం బ్యాంకులో అందరికీ చెప్పారు అంటూ వచ్చింది వారి దగ్గరకు లత అయినా వీణా నువ్వు జానవే అదేమిటి కాకపోతే ఏమిటి నీకు పెళ్ళైన విషయం ఎంతో గోప్యంగా ఉంచావు నిన్న మీ ఇంటి ఓనర్ రాధాబాయి కనిపించి చెబితే నమ్మలేకపోయాను ఆ తర్వాత ఆ విషయం బ్యాంకులో అందరికీ చెప్పాను అంది ఇలాంటి విషయాలు దాచకూడదు ఉలిక్కిపడింది అంటే తన పెళ్లి విషయం అందరికీ చెప్పింది సూర్యకుమార్ అన్నమాట అనవసరంగా తను లతను అనుమానించింది తొందరపడి ఏమీ అనకపోవటం మేలైంది మాకు పార్టీ ఎప్పుడూ అడిగింది కమల త్వరలో ఇప్పటికే ఆలస్యమైతే పోనీ రేపు సాయంత్రం ఇస్తాను మీ ఇంట్లోనే ఇవ్వండి మీ వారిని చూసినట్టు ఉంటుంది అలాగే మాట తగ్గించుకున్నారు అప్పుడెప్పుడో అన్నట్లు ఇంటి పనులు కూడా మీ ఆయనతో చేయిస్తున్నారేమిటి హాస్యంగా అంది కమల అక్షరాల చేయిస్తున్నాను నవ్వుతూ అంది వీణ మాటలకేంలే ఇలా అనేవాళ్లే మొగుడు కాలు కింద పెడితే కందిపోతాడేమో అన్నట్టు చూసుకుంటారు మొగుడు కాలు కింద పెడితే కవిలిపోతాడేమో అన్నట్టు చూసుకుంటారు నవ్వులతో నిండిపోయింది ఆ ప్రదేశం మీరేం చేస్తారు ఉద్యోగమా బిజినెస్సా అడిగింది కమల సమాధానం చెప్పటానికి తటపటాయించింది ఇచ్చింది వీణ ఇంటి పని తప్ప మరి ఏమీ చెయ్యడు అని ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయింది ఎంత కాదన్నా భర్త హోదాను చెప్పుకుని బురిసిపోవటం ఆడవారి సహజ లక్షణం దాన్ని అధిగమించలేకపోయింది వీణ అదే సస్పెన్స్ లత సమాధానం చెప్పింది మెచ్చుకోలుగా చూసింది వీణ సమయానికి ఆదుకున్నందుకు అన్నీ సస్పెన్స్లేనా అవునండి వెంటనే చెప్పేస్తే వీణ ప్రత్యేకత ఏముంది అంది లత టైం అయిపోవడంతో ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళారు తన పనిని గబగబా పూర్తి చేసుకుని అరగంట ముందుగానే బయలుదేరింది వీణ కొత్తగా పెళ్ళైన విషయం తెలిసింది కాబట్టి అభ్యంతరం పెట్టలేదు ఎవరు పెళ్లి విషయం అందరికీ తెలిసిపోయింది నిన్న మాటల్లో చలపతి మనసు కొంతవరకు అర్థమైంది ముందు ముందు అతన్ని బాధ పెట్టకూడదు తక్కువగా చూడకూడదు తండ్రికి పెళ్లి విషయం చెప్పిన తరువాత తను పడకల్ని కూడా ఒకే గదిలోకి మార్చుకోవాలి నవ్వు సిక్కు రెండూ కలిగాయి వీణకు ఆలోచిస్తూనే ఇంటి దగ్గరకు వచ్చింది తలుపు తెరిచి ఉండటంతో హుషారుగా లోపలికి అడుగుపెట్టింది ముందు గదిలో కూర్చుని ఉన్నాడు చలపతి అతనికి ఎదురుగా ఎవరో యువతి కూర్చుని ఉంది తత్తరపడింది వీణ ఆమె ఎవరో వీణకు తెలియదు అంతవరకు మాట్లాడుతున్న ఆ ఇద్దరూ వీణను చూడగానే మాటలు ఆపేశారు ఆ యువతిని పరిశీలనగా చూసింది వీణ ఆకర్షణీయంగా ఉంది ఆమె పాతిక సంవత్సరాలు ఉంటాయి బొట్టు కిందకు కట్టిన బెనారస్ చీర దానికి తగ్గ జాకెట్టు పెదవులకి అంటి అంటున్నట్టు రాసుకున్న లిప్స్టిక్ మెడలో ముత్యాల దండ నల్లని పెద్ద కళ్ళు అందం కన్నా ఆకర్షణీయంగా ఉంది చలపతి పరిచయం చేస్తాడేమోనని ఆగింది వీణ కానీ చలపతి చెయ్యలేదు అనుమానం బాధ ఉక్రోషం పెనవేసుకోగా విసురుగా తన గదివైపు నడిచింది మరి నేను వస్తానండి మంచిది మేరీ స్పష్టంగా వినిపించాయి ఆ మాటలు వీణకు గదిలోకి వెళ్ళబోతూ ఆగి అప్రయత్నంగా వెనక్కి చూసింది వయ్యారంగా నడుస్తూ గుమ్మం దాటింది మేరీ ఆమెను సాగనంపి వెనక్కి తిరిగాడు చలపతి మేరీ అట మేరీ కసిగా అనుకుంది వీణ ఎవరి మేరీ ఆమెకు చలపతికి ఏమిటి సంబంధం వీణ హృదయం ఉడికిపోతోంది రోషం ఆవేశం అనుమానం ఆమె హృదయం మీద దాడి చేస్తున్నాయి ఏడుపు తన్నుకు వస్తోంది ఎవరామే రోజు వస్తూ ఉందా ఈ రోజు ముందుగా వచ్చింది కాబట్టి తెలిసింది తాను ముందుగా వస్తానని వాళ్ళు ఊహించి ఉండరు తనకు తెలియకుండా ఏదో నాటకాలు ఆడుతున్నాడు చలపతి ఏడుపు వస్తోంది నేరచ వీణకు వెంటనే చలపతిని అడిగేయాలని కసితేరా తిట్టాలని ముఖం రక్కేయాలని ఉంది అతను అమాయకంగా మాట్లాడుతుంటే తాను నిజమని నమ్మింది కానీ ఆ మాటలు వెనుక ఎంతో మోసం ఉంది అది తెలియక అశాంతి మరీ ఎక్కువైంది వెంటనే చలపతిని అడగాలనుకుంది అతని పిలవటానికి నోరు తెరిచింది నా కోసం వచ్చిన వాళ్ళ వివరాలు అడగకూడదు ఆ రోజు చలపతి చెప్పిన కండిషన్ గుర్తుకు వచ్చింది వీణకు మంచం మీద బోర్లా పడుకుంది వీణ ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగటం లేదు తాను అడిగితే మాట తప్పావు కాబట్టి నేను వెళ్ళిపోతాను అని అతనంటే పోని కసిగా అనుకుంది పెళ్ళైనట్లు అందరికీ తెలిసిపోయింది తండ్రికి ఉత్తరం రాసింది అతను వెళ్ళిపోతే అందరికీ ఏమని సమాధానం చెప్పుకోవాలి అందరూ ఏమనుకుంటారు ఇన్ని రోజుల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్న తమ మధ్య ఏ సంబంధమూ లేదంటే ఎవరైనా నమ్ముతారా ఏం చేయాలో తోచలేదు వీణకు తన అసహాయత మీద తనకే కోపం జాలి కలిగాయి ఆ గదిలోకి అడుగు పెట్టాడు చలపతి మంచం మీద బోర్లా పడుకుని ఉన్న వీణను చూసి అతడి ముఖంలో ఏదో తృప్తి ఏమండి విసురుగా లేచింది వీణ ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏమిటి అలా ఉన్నారు తెలియనట్లు అడిగాడు ఎలా ఉన్నాను కోపంగా అంది స్నానం చేయలేదని నసిగాడు ఏ ఇంటికి రాగానే స్నానం చేసి అలంకరించుకుని నీ ముందు కూర్చోవాలా కసిగా అంది మౌనంగా కాఫీ అందించాడు అందుకుని ఓ కుక్క తాగింది ఇదేం కాఫీ నీ మొహంలా ఉంది విసిరేసింది పళ్ళును పగిలింది కప్పు ముక్కలు రూమంతా పట్టాయి నేలంతా కాఫీ ఒలికింది ఏమీ అర్థం కానట్లు ఆమె వైపు చూశాడు చలపతి అతని అమాయకపు చూపులకు ఆమె కసి మరింత పెరిగింది అలా చూస్తూ నిలబడతామే గది శుభ్రం చెయ్యి గద్దించింది మౌనంగా ముక్కలన్నీ ఏరి చెత్తబుట్టలో వేశాడు ఓ బకెట్తో నీళ్లు తెచ్చి నేల మీద కూర్చుని కాఫీ మరకల్ని శుభ్రంగా తుడిచాడు అతను అలా పనిచేస్తుంటే వీణ కసి కాస్త తగ్గింది అతనిని మరింత బాధ పెట్టాలనిపించింది అతడు తన మనసును పెట్టిన బాధ కన్నా అదేమీ ఎక్కువ కాదు స్నానాలు అది కడిగి అన్నా లేదు వెళుతున్న చలపతిని అడిగింది వీణ మొన్నే కదండి ఏం కడిగావంతా పాచి పేరుకుంది మళ్ళీ కడుగు స్నానం చేయాలి చెప్పింది గద్దిస్తున్నట్లు అతని ముఖంలోకి చూస్తూ అతని ముఖంలో ఏ భావమూ కనిపించటం లేదు బాధపడుతున్నాడో లేదో తెలియటం లేదు అతను బాధపడినట్లు కనిపించి ఉంటే ఆమె కసి కొంత తగ్గేది వెళ్ళి స్నానం చేయండి కడిగేశాను వచ్చి చెప్పాడు అతని వైపు ఉక్రోషంగా చూస్తూ కదిలింది వీణ రేపు సాయంత్రం గెస్ట్లు వస్తున్నారు ఇల్లంత సర్ది నీట్గా ఉంచు చెప్పింది జడ వేసుకుంటూ అలాగే బజార్ వెళ్ళి ఇవన్నీ తీసుకురా అంటూ అతనికి ఓ కాగితం డబ్బు అంది ఓ కాగితం డబ్బు అందించింది మౌనంగా అందుకున్నాడు చలపతి తాళం తీసుకెళ్ళు నేను బయటికి వెళ్తున్నాను చెప్పింది ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతాడనుకుంది అడగలేదు చలపతి సంచి తీసుకుని వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే అతని సూట్ కేసు తెరిచి ఉత్తరాల కోసం మళ్లీ వెతికింది వీణ కనిపించలేదు ఎక్కడ దాస్తున్నాడో అర్థం కాలేదామికి చదివి చింపేస్తున్నాడేమో అనుకుంది ఆ సమయంలో ఇంట్లోకి వస్తున్న వీణను చూసి ఆనందంగా ఎదిరింది లత నవ్వుతూ లోపలికి తీసుకువచ్చింది శ్రీవారిని వదిలేసి ఇలా వచ్చావే చిలిపిగా అడిగింది శ్రీవారిని వదిలేత్తామని అనుకుంటున్నాను కసిగా అంది ఏం చేశాడు నవ్వుతూ అడిగింది ఏమీ చేయడు నన్ను ఏదో రకంగా బాధ పెడుతున్నాడు ఏం జరిగింది వీణా లాలనగా అడిగింది లత తాను సాయంత్రం ఇంటికి వెళ్ళటం మేరీ కనిపించటం అంతా పోసకూచ్చినట్లు చెప్పింది వీణ తన అనుమానాలు వివరించింది అంతా విని బరువుగా నెట్టూచింది లత నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావేమో అంటే ఆమెకు అతనికి ఏ సంబంధం లేకపోవచ్చు కదా ఇద్దరు కూర్చుని మాట్లాడుతున్నారు లత నేను వెళ్ళేసరికి ఆపేశారు ఆమె వాషింగ్ పౌడరు సబ్బులో అమ్మే సేల్స్ గర్ల్ కావచ్చు కదా అలా ఎందుకు అనుకోవాలి వీణ నువ్వు అనుకున్నట్లు వాళ్ళిద్దరి మధ్య ఏవైనా ఉంటే అంత ధైర్యంగా ఆమెను ఇంటికి తీసుకువస్తాడా అందులోనూ నువ్వు వచ్చే సమయానికి అదే నిజమే అనిపించింది వీణకు తాను ఎందుకు అలా ఆలోచించలేదు అనుకుంది కోపం తన ఆలోచనను మింగేసింది అంతేనంటావా నవ్వుతూ తేలిగ్గా అంది అంతే అయినా అనుమానం వచ్చినప్పుడు శాంతంగా అడిగేయాలి ఊహలు పెంచుకోకూడదు అడగకూడదు అతని కండిషన్ నువ్వు చాలా కండిషన్లు పెట్టావు కదా నవ్వుతూ అంది లత వీణ కూడా హాయిగా నవ్వేసింది రేపు పార్టీ ఏమిస్తున్నావు ఏమీ లేదు సింపుల్గా స్వీట్లు చలపతోనే చేయిస్తున్నావా లేదులే బజార్లో తెప్పిస్తున్నాను అందరినీ పిలవలేదే అందరికీ మరోసారి ఇస్తాను రేపు కేవలం లేడీస్ స్పెషల్ లత పెళ్లి విషయం ఆఫీసులో అందరికీ నువ్వే చెప్పావనుకున్నావు నువ్వు మొదట అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు రెండు అర్థాలు వచ్చేలా అంది నవ్వుతూ ఒప్పుకున్నాను ఒత్తి పలికింది వీణ కాఫీ తాగుతావా ఒత్తుబాబు బయలుదేరతాను వచ్చి చాలాసేపు అయింది కదా ఎదురు చూస్తూ ఉంటాడా కొంటెగా అంది లత చూడని అంటూ కదిలింది వీణ రోడ్డు దాకా రాన ఒత్తిలే వెళ్తాను లత ఇల్లు దాటి మెయిన్ రోడ్డు వైపు నడవసాగింది వీణ ఆ వీధి దాదాపు నిర్మానుష్యంగా ఉంటుంది వీధిలో ఉన్న షాపులు కూడా దాదాపు మూసేశారు వీణ బయటికి రావడం చూసి అప్పటి వరకు ఆ సందు మొదట్లో లైటు స్తంభం ఆనుకుని నిలబడి ఉన్న ఓ వ్యక్తి గబగబా ముందుకు వెళ్ళిపోయాడు అప్రయత్నంగా అతను చూసింది లత అతను అనంత్ ఉలిక్కి పడింది వీణ ఆమె గుండె చల్లుమంది మెయిన్ రోడ్లోకి వస్తూ అంతవరకు అతను నిలబడి ఉన్న స్తంభం అంక చూసింది చాలా సిగరెట్లు ముక్కలు పడి ఉన్నాయి అక్కడ అంటే అతను చాలాసేపటి నుంచి అక్కడ ఉన్నాడన్నమాట అనంత్ ఎందుకు తనని వెంబడిస్తున్నాడు విశాఖలో ఉండవలసిన మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడు తనను వెంటాడాల్సిన అవసరం ఏముంది తనను చూసి ఎందుకు తప్పుకున్నాడు ఏమీ అర్థం కాలేదు అనుమానాలు సందేహాలు పెరిగిపోతున్నాయి తప్ప సమాధానాలు దొరకటం లేదు అసహనంగా ఆటో ఎక్కింది ఆమె ఆటో ఎక్కడం చూసి అక్కడి నుంచి ముందుకు కదిలాడు అనంత్ రోజు బ్యాంకుకు సెలవు పెట్టింది వీణ ఉదయం నుంచి చలపతికి ఇంటిని శుభ్రం చేసే పనులన్నీ చెప్పింది ఇల్లంతా దులిపిచ్చింది పూజలు తుడిపించింది ముందుగది మజ్జ తగ్ మధ్యగది వంటగది తన పడగ్గది అన్నీ చక్కగా సర్దించింది నిజానికి ఇల్లు సర్దాల్సిన అవసరం లేదు కానీ అతన్ని కష్టపెట్టాలని చేయించింది ఆమె చెప్పిన పనులన్నీ ఎదురు మాట్లాడకుండా చేశాడు చలపతి ఏమాత్రం విసుక్కోలేదు అతను అలా పనిచేస్తుంటే వీణకు ఒకవైపు జాలిగా ఉంది మరోవైపు ఏదో కసిగా ఉంది పతి ముందు గదిలో కుర్చీలు సర్ది నా గదిలో ఉన్న అక్కడ పెట్టు నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వు గబగబా చెప్పింది వీణ అలాగే అన్నట్లు కదిలాడు చలపతి నువ్వు రెడీ అవ్వు చెప్పింది వీణ అప్పటికీ ఆమె కోపం బాగా తగ్గింది మీరు స్నానం చేయండి చెప్పాడు చలపతి సరిగ్గా నాలుగు గంటలకు వచ్చారు లత కమల సూర్యకుమారి అందరినీ ఆదరంగా ఆహ్వానించి గదిలో కూర్చోపెట్టింది వీణ అందరూ మాటల్లో పడ్డారు ఇంతకు మీ ఆయన ఏడమ్మాయి అడిగింది సూర్యకుమారి పతి పిలిచింది గట్టిగా వీణ ముందు గదిలోకి వచ్చాడు చలపతి అందరూ నిలబడ్డారు అతన్ని చూసి వరుసగా అందరినీ పరిచయం చేసింది వీణ నవ్వుతూ అందరినీ పలకరించాడు చలపతి అందరూ కూర్చున్నారు వాళ్ళ మధ్య కూర్చోవటం చాలా ఇబ్బందిగా ఉంది అతనికి ఆ విషయం పసిగట్టింది వీణ మీరేం చేస్తున్నారు నిన్న ఎంత అడిగినా చెప్పలేదు వీణ అడిగేసింది సూర్యకుమారి వంట చేస్తాను మామూలుగా అన్నాడు చలపతి భలే జోక్ చేస్తారే నవ్వుతూ అంది సూర్యకుమారి చెప్పలేని ఇబ్బంది వీణ ముఖంలో ఇందులో జోక్ ఏముంది వారు ఉద్యోగం చేస్తున్నారు నేను ఇల్లు చూసుకుంటున్నాను మామూలుగా చెప్పాడు చలపతి సిక్కు సిగ్గుపడకుండా కమలా సూర్యకుమారి తెల్లబోయారు అతడు తమాషాకి చెప్పడం లేదన్న విషయం అర్థమైంది వాళ్లకు పార్టీ ఇస్తానని పిలిచి మాటలతో గడిపేస్తున్నావే మాట మార్చాలని అందలత ఇరుకున పడింది వీణ ఇప్పుడు వాళ్ళకి స్వీట్లు తాను సర్వ్ చేయాలా లేక చలపతితో ఇప్పించాలా అన్న సందేహం పట్టుకుంది తాను సర్వ్ చేస్తే చలపతికి అది మంచి అవకాశం అవుతుంది అతడితో చేయిస్తే రేపటి నుంచి బ్యాంకులో వాళ్ళ మాటలు భరించలేదు ఆమె ఆలోచనలో ఉండగానే పైకి లేచి వంటగది వైపు నడిచాడు చలపతి అంతకుముందే ట్రేలో అన్ని సిద్ధంగా ఉంచుకున్నాడు అతని వెనుకే వచ్చింది వీణ ట్రే అందుకుని కదలిపోయాడు చలపతి నే తీసుకువెళతాను జంకుతూ అంది వీణ మీరా ఎందుకు నవ్వుతూ అన్నాడు పర్వాలేదులే మొహమాటంగా అంది భలేవారే నేనుండగా మీరు పనిచేయటమా అని కదిలాడు చలపతి ముందు వస్తున్న వీణను ఆమె వెనుక ట్రే పట్టుకోసిన చలపతిని నోరు తెరుచుకుని చూశారు వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి అదృ అదృశ్యం అందరికీ అందించాడు చలపతి వీణ కూడా ఇబ్బందిగా అనిపించింది ఒక విషయాన్ని గురించి మాట్లాడటం వేరు దాన్ని ఆచరణలో చూపించటం వేరు సగటు మనిషి తన మనసులో ఉన్న భావాల కన్నా ఎదుటి మనిషి ఏమనుకుంటాడో అన్నదానికే ఎక్కువ విలువ ఇస్తాడు అందుకే ప్రపంచంలో చాలామంది తమకు వచ్చిన తమకు నచ్చిన రీతిలో జీవించలేరు మౌనంగా తినసాగారు అందరూ చలపతి ఎదురుగా మాట్లాడటానికి వారికి ఇబ్బందిగా ఉంది ఆడవాళ్ళు అందరూ దర్జాగా కూర్చుంటే మీ మగవారు అందులో భర్త స్థానంలో ఉన్నవారు టిఫిన్లు అందించడం వారికి వింతగా ఉంది ఏమండి కాఫీ తీసుకురానా వినయంగా అడిగాడు వీణను తల ఊపింది వీణ అన్యమనస్కంగా వంటగదిలోకి వెళ్ళాడు చలపతి నిజంగానే మీ ఆయనతో పనులు చేయిస్తున్నామన్నమాట మెల్లగా అడిగింది సూర్యకుమారి ఆ మాటల్లో ఆశ్చర్యం కన్నా వ్యంగ్యమే ఎక్కువగా ఉంది అవునండి బలవంతంగా నవ్వుతూ అంది వీణ మీ అదృష్టం నిట్టూరుస్తూ అంది కమల అదృష్టవా తీస్తూ అంది సూర్యకుమారి అవునండి అందరికీ పనులు చేసే భర్తలు దొరుకుతారా పోనీ ఇప్పుడు వెతుక్కో చాలండి కోపంగా అంది కమల అయితే మీ ఆయనకు వేరే పని లేదన్నమాట పని అన్న మాటతో ఒత్తి పలుకుతూ అడిగింది సూర్యకుమారి ఇంట్లో చేసేది పని కాదా ఎదురు ప్రశ్నించింది వీణ వాళ్ళ మాటలు వింటూ కూర్చున్న అతని కళ్ళలు అతను కల్పించుకోక తప్పలేదు ఈ రోజుల్లో ఒకరు సంపాదించడం మరొకరి ఇంటి పని చూసుకోవటం మంచిదండి నిరుద్యోగం తగ్గుతుంది నవ్వుతూ అంది లత అయితే నువ్వు నిరుద్యోగం చేసుకుంటావా కుదిరితే చేసుకుంటాను అయినా పెళ్ళిళ్ళు మనం అనుకున్నట్లు జరుగుతాయా బాగుంది అలాగే చేసుకోమ్మా ఎకసక్యంగా అంది కాఫీ కప్పులతో వచ్చాడు చలపతి అందరూ వింతగా చూశారు అతన్ని అన్ అవస అనవసరమైన జాలి నిండింది వారి చూపుల్లో చలపతి ఇవ్వటానికి ముందే వాళ్లే కాఫీ కప్పుల్ని అందుకున్నారు మేము కూర్చోవటం మీరు కాఫీని అందించడం ఎలాగో ఉందండి జాలిగా అంది కమల మీ ఇంటికి వస్తే మీరు మాత్రం కాఫీ ఎవరా ఇస్తారనుకోండి కానీ మధ్యలోనే ఆపేసింది కమల నేను వీణగారు చాలా కలుపుకోలుగా ఉంటాం భార్యాభర్తల కాక మంచి స్నేహితుల్లో ఉంటాం నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అన్ని పనులు తాను చేస్తుంది మరి తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను చేయాలి కదా నవ్వుతూ చెప్పాడు సూర్యకుమారిని కమలను మార్చి మార్చి చూస్తూ వీణ ప్రాణం తీరుకుంది ఆరాధనగా చూసింది అతని వైపు నిజమేనండి చాలా చక్కగా చెప్పారు మనస్ఫూర్తిగా అంది కమల దంపతుల మధ్య ఉండవలసింది అనురాగం కానీ అభిమానాలు కాదు మళ్ళీ అన్నాడు ఇంతగా అర్థం చేసుకుని మీరు భర్తగా దొరకనందుకు మా వీణ లక్కీ అంది లత వాతావరణం తేలికైంది వీణ మనసులో చలపతి మీద ఉన్న కోపం పూర్తిగా పోయింది మరో అరగంట తర్వాత వెళ్ళిపోయారు ముగ్గురు వీణ చలపతి మిగిలారు ఖాళీ కప్పులు ప్లేట్లు ట్రేలో సత్తసాగాడు చలపతి అతనికి సహాయం చేయాలనిపించింది నీరచకి కానీ కదలలేదు ఆమె గతంలో కన్నా చలపతి మీద అభిమానం పెరిగింది వీణకు మాటల్లో తనని ఆదుకున్నందుకు చాలా ఆనందించింది బజార్కి వెళదామా అడిగింది మీ ఇష్టం కొన్ని సామాన్లు కొనాలి ఏమైనా కావాలా ఏమీ వద్దండి అదేమిటి ఏమన్నా కావాలంటే కొనుక్కోపతి వద్దు అతని మొహంలోకి సూటిగా చూసింది వీణ అతను అమాయకుడో తెలిసినవాడో అర్థం కాలేదు ఆమెకి తెలివైన అర్థం కాలేదు ఆమెకి ఇంటి తాడం తీసుకో బయలుదేరదాం ఇల్లు తాడం వేసి మౌనంగా ఆమెను అనుసరించాడు చలపతి సుల్తాన్ బజార్ చేరుకున్నారు ఇద్దరు కాటుక పౌడరు సబ్బులు లాంటివి కొంది వీణ మౌనంగా ఆమెను అనుసరిస్తున్నాడు చలపతి ఆమె ఏదైనా చెబితే ఆ ఊ అంటున్నాడు అంతకు మించి మాట్లాడటం లేదు తనతో పాటు బజారుకి రావటం ఇష్టం లేదేమో అనుకుంది వీణ తనలో జనాన్ని తోసుకుంటూ ఇద్దరు ఆంధ్ర బ్యాంకు వైపు నడిచారు సాయంత్రం కావటం వల్ల చాలా రద్దీగా ఉంది ఎదురుగా ఓ బట్టల షాపులో బయటకు రకరకాల చీరలు వేలాడదీసి ఉన్నాయి అందంగా కనిపిస్తున్నాయి వాటిని చూస్తూనే బట్టలు కొనాలనుకుంది వీణ మరేమీ ఆలోచించకుండా ఆ షాపులోకి నడిచింది అనుసరించాడు చలపతి చాలా రష్గా ఉంది షాపు ఒక్కొక్క చీరనే పరిశీలనగా చూస్తోంది వీణ ఎంత చదువుకున్నా అందమైన చీరలే ఆడవారి బలహీనత ఏమీ పట్టనట్టు చూస్తున్నాడు చలపతి అతనికి చాలా విసుగ్గా ఉంది పతి ఇది బాగుందా అడిగింది వీణ ఓ నీలం రంగు చీర చూపిస్తూ అన్నాడు పొడిగా మీకు నచ్చిందా ఆతృతగా అడిగింది నాకు చీరల గురించి తెలియదండి కొనమంటావా మీ ఇష్టం విపరీతమైన కోపం వచ్చింది వీణకు ఆ సమాధానం విని షాపు కాబట్టి ఏమీ అనలేకపోయింది అదే ఇల్లై ఉంటే అతని చడామడా తిట్టి ఉండేది ఆమె ఆనందం అంతా నీరు కారిపోయినట్లయింది నిరాశగా చీరను వదిలేసింది వేరే ఏమున్నాయో చూద్దామని పక్కకు తిరిగింది ఆమె కాస్త దూరంలో మరో యువతి చీరలు చూస్తోంది బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించింది వీణకు పరిశీలనగా చూసింది శారద తన హాస్టల్ మేట్ శారద అప్పటికే అప్పటికైనా అయింది అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయింది ఆనందంగా శారద శారద దగ్గరికి నడిచింది శారద పిలిచింది చీరలు చూస్తున్న శారద పిలిచింది ఎవరా అని ప్రక్కకు తిరిగింది ఎదురుగా వీణ ఆశ్చర్యంతో నమ్మలేనట్లు చూసింది వీణ వంక ఏ వీణ దాదాపు అరిచినట్లు అంది షాపు అన్న విషయం కూడా మర్చిపోయి శారద రెండు చేతులు పట్టుకుని ప్రేమగా దగ్గరికి తీసుకుందామే ఏమే బాగున్నావా ఆనందంగా అడిగింది శారద హైదరాబాద్ ఎప్పుడొచ్చావు అడిగింది వీణ రావటం కాదే ఇక్కడే ఉంటున్నాను ఇక్కడ ఆశ్చర్యంగా అంది వీణ అవును వనస్థలపురంలో నేను ఇక్కడే ఉంటున్నాను ఇద్దరూ ఒకే ఊరిలో ఉండి ఇంతవరకు కలుసుకోలేకపోయాం బాధగా అంది వీణ చీరలు కొనే విషయాన్ని ఇద్దరు మర్చిపోయారు వాళ్ళు కొంటారో లేదో తెలియక ఇబ్బందిగా చూస్తున్నాడు సేల్స్మెన్ మ్యాన్ బావున్న పెళ్లికి రాలేదేమిటి ఎక్కడా వీణా క్షణం తీరటం లేదు అంత తీరిక లేని పనేమిటి ఏముంది సంసారం నవ్వుతూ అంది శారద పెళ్లి చేసుకున్నావా కంగ్రాట్స్ ఆనందంగా అంది వీణ నీ సంగతి ఏమిటి పరిచయం చేస్తానుండు గుమ్మనంగా నవ్వింది వీణ అంటే నువ్వు అన్నమాట అంతేలే ఆడదై పుట్టాక తప్పుతుందా పి పిన్ని నాన్న పిలుస్తున్నారు శారద కొంగులాగుతూ పిలిచాడు ఓ ఐదేళ్ల అబ్బాయి ముద్దుగా వీడెవడే అడిగింది వీణ నా కొడుకు తెల్లబోయింది వీణ ఆమెకేదో అనుమానం కలిగింది శారద నువ్వు చేసుకుంది ఎవరిని సీరియస్గా అడిగింది ఇంకెవరిని మా భావనే నవ్వుతూ చెప్పింది శారద ఆమె ముఖంలో ఎలాంటి బాధ విషాదం లేవు అంటే చనిపోయిన మీ అక్క నమ్మలేనట్లుగా అడిగింది మౌనంగా తల ఊపింది శారద షాక్ తినదానిలా వినకూడని విషయం విన్నదానిలా నిశ్చేసురాలయ్యింది వీణ శారద మాటలు నమ్మాలో లేదో తెలియలేదు తాను విన్నది నిజమేనా అనుకుంది వీణ ముఖంలో మారిన భావాలు పసిగట్టింది శారద ఆమె ముఖం చిన్నపోయింది శారద నిజమేనా మళ్ళీ అడిగింది పద పరిచయం చేస్తాను వీణ భుజం పట్టుకుని బయటికి నడిపించింది ఏమండి ఎప్పుడు చెప్తూ ఉంటానే వీణ అని ఇదిగో పరిచయం చేసింది శారద నమస్తే చేతులు జోడించాడు అతడు అప్రయత్నంగా విష్ చేసింది వీణ అతన్ని ఏగాదిగా చూసింది పర్వాలేదు బాగానే ఉన్నాడు అనుకుంది ఆమె హాస్టల్లో ఉన్నప్పుడు అతని గురించి విన్నదే కానీ చూడలేదు తన కళ్ళను తనే నమ్మలేనట్లు చూస్తూ ఉండిపోయింది వీణ మీ వారెక్కడో అడిగింది శారద ఆ ప్రశ్నతో తేరుకుంది వీణ దూరంగా నిలబడి ఉన్న చలపతిని పిలిచి పరిచయం చేసింది ఏమండి సుందరం భుజానికి ఇచ్చుతూ అంది శారద ఆ అన్నాడతను అలా చూస్తూ నిలబడతారేం వాళ్ళను మన ఇంటికి రమ్మని పిలవండి గద్దిస్తున్నట్లుగా అంది నువ్వు పిలవకూడదా నా ఫ్రెండును నేను పిలవటం కన్నా మీరు పిలవటం బాగుంటుంది తమ ఇంటి అడ్రస్ ఇస్తూ ఇద్దరిని ఆహ్వానించాడు సుందరం ఆదివారం సెలవే కదా వచ్చేయండి చెప్పింది శారద అలాగే నవ్వుతూ అంది వీణ తప్పకుండా రావాలి ఒత్తిడి చేసింది శారద మనం బయలుదేరదామా పిల్లలు నిద్రపోతారేమో చెప్పాడు సుందరం శారదతో వాడిని మీరెత్తుకోండి అధికారికంగా అంది శారద ఆ ఇద్దరికీ చెప్పిన సుందరం శారద వెళ్ళిపోయారు వెళుతున్న వాళ్ళని అలాగే చూస్తూ ఉండిపోయింది వీణ ఆమె ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు శారద తన పావనే పెళ్లి చేసుకుందన్న విషయం నమ్మలేకపోతోంది ఆ శారదేనా ఆ రోజు అంత ఏడ్చింది అంతగించుకుంది ఆకారాన్ని బట్టి ప్రవర్తనను బట్టి ఆనందంగానే ఉన్నట్లు కనిపిస్తోంది శారద ఇదంతా నిజమేనా ఏమండి పిలిచాడు చలపతి ఆ అంది తేరుకుని వెళదామా బాధగా కనిపించింది వీణ ఇద్దరు ఇంటికి చీరుకున్నారు శారదను గురించిన ఆలోచనలు ఇంకా వేణ వేణను వదలలేదు ముందుగా అదిలో కూర్చునిపోయింది మౌనంగా అలా ఉన్నారేమిటి అడిగాడు చలపతి ఏమీ లేదు నీరసంగా అంది ఆరోగ్యం బాగాలేదా అడిగాడు చలపతి అప్రయత్నంగా ఆమె నుదుటి మీద చెయ్యి వేసి ఆ స్పర్శ చాలా కొత్తగా అనిపించింది వీణకు శరీరంలో ఏదో పొలకింత వింతగా మత్తుగా హాయిగా ఉంది ఆ స్పర్శ బస్సులలోనూ ఆఫీసులోనూ అప్రయత్నంగా ఆమెను ఎంతోమంది పురుషులు తాగారు కానీ ఎప్పుడూ లేదు ఆ హాయి ఏదో తీయని విద్యుత్తు శరీరం నిండా సాగుతున్న అనుభూతి చల్లగా ఉందే అన్నాడు చేయి తీసేస్తూ ఇంకా ఇంకా కావాలని ఉంది ఆమెకు ఆ స్పర్శ అతడు చెయ్యి తీయకుండా ఉంటే బాగుంది అనిపించింది ఆర్తిగా చూసింది చలపతి ముఖంలోకి ఎందుకు అలా ఉన్నారు మళ్ళీ అడిగాడు ఎలా ఉన్నాను ఇందాక మీ ఫ్రెండ్స్ కనిపించినప్పటి నుంచి మీలో ఏదో మార్పు కనిపిస్తోంది లాలనగా అన్నాడు శారద గురించి ఆమె బావ గురించి తన హాస్టల్ జీవితం గురించి అతడికి చెప్పాలనిపించింది వీణకు చెప్పాలా వద్దా అని ఊగిసలాడింది పడుకుంటాను వీణ పదండి అలసిపోయినట్లున్నారు మంచం మీద వాలిపోయింది వీణ ఆమె మనసు నిండా గతం గురించి ఆలోచనలు వద్దన్నా వినకుండా తన హాస్టల్ జీవితంలోకి పారిపోయింది మనసు ఆ విషయాలన్నీ గిర్రం తిరుగుతున్నాయి తన హాస్టల్లో గడిపిన ప్రతిక్షణం ఆమెకి స్పష్టంగా గుర్తు వస్తోంది గతాన్ని తలుచుకుని గాఢంగా నెట్టొచ్చింది వీణ అవన్నీ బంగారు రోజులు అవి మళ్ళీ వస్తాయా ఎవరికి వారుగా విడిపోయారు స్నేహితులంతా అంతా కలగా కలగా అనిపిస్తోంది గడియారం కేసు చూసింది పన్నెండు దాటిద్ది రైలు తీ లైట్ తీసేసింది వీణ ఆమె కళ్ళ ముందు ఆనాడు ఆత్మహత్యకు ప్రయత్నించిన శారద రూపమే కనిపిస్తోంది ఆమె వెక్కి వెక్కి ఆడవటం తనను అల్లుకుపోవటం అన్నీ అప్పుడు జరిగినట్లే ఉన్నాయి అంత బాధపడిన శారద అతన్ని ఎలా చేసుకుంది అతనితో ఎలా ఆనందంగా ఉండగలుగుతోంది ఎలా రాజీపడింది ప్రశ్నలు శారదను కలవాలి అన్నీ అడగాలి అనుకుంది వీణ ఆమె హృదయం పరివెక్కింది శారద భర్తతో పోల్చితే చలపతి ఎంత మంచివాడు ఎంత సౌమ్యుడు ఇన్ని రోజులుగా చూస్తున్నా అతని ముఖంలో ఏనాడూ కోపం కనిపించలేదు తనే బాధ పెడుతోంది అనవసరంగా అతన్ని నవ్వుకుంది వీణ ఎంతో తేలిక అనిపించింది హృదయం అలా అనుకోవడం వల్ల ఉదయం బాగా ఆలస్యంగా నిద్ర లేచింది వీణ యథాప్రకారం చలపతి పనులు చేసుకుంటున్నాడు గబగబా తయారయ్యి భోజనానికి కూర్చుంది వీణ చలపతి ఒడ్డిస్తున్నాడు పోస్ట్ బయట నుంచి కేక దానికోసమే ఎదురు చూస్తున్న వాడిలా గబగబా పరిగెత్తాడు చలపతి ఓ నిమిషం తర్వాత కవరు మడిచి జేబులో పెట్టకుండా పెట్టుకుంటూ లోపలికొచ్చాడు ఎవరికి పతి అడిగింది అసహనంగా నాకేనండి మామూలుగా అన్నాడు మళ్ళీ ఉత్తరం అన్నమాట ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు రాస్తున్నారు ఏమిటి ఎదురు రహస్యం మనిషి ఎదురుగానే ఉన్న అడగలేక అడగలేని పరిస్థితి కోపం తన్నుకు వచ్చింది వీణకు ఉక్రోషం పట్టలేకపోయింది ఎదురుగా ఉన్న గిన్నెలన్నీ అతని మొహం మీదకి విసిరేయాలనిపించింది ఆవేశం ఆపుకోలేక ఆ స్థితిలో భోజనం చేయలేక అన్నంలో చేయి కడిగేసుకుంది వీణ మధ్యలో చేయి కడిగేశారే గాబరాగా అన్నాడు కడుపు మంటగా ఉంది కసిగా అందలేస్తూ అయ్యో కారం వేసానా నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు వీణకు పోనీ కొద్దిగా పెరుగు వేసుకు తినండి అవసరం లేదు ఆఫీస్కి టైం అయింది విసురుగా అంది వడివడిగా బయలుదేరింది వీణ బ్యాంకులో కూడా ఆమెకు ఆ ఆలోచనల్లో పడ ఆలోచన వదలలేదు ఆ ఉత్తరాల్లో ఏదో రహస్యం ఉంది అందుకే అతను ఆ నిబంధన పెట్టాడు ఆనాడు తాను చాలా చిన్న విషయం అనుకున్నది ఈరోజు చాలా బాధ పెడుతోంది అతన్ని అడిగేయాలి కానీ అడిగితే తాను మాట తప్పినట్లు అవుతుంది అడగాల వద్దా తేల్చుకోలేకపోతోంది వీణ ఏం చేస్తే ఏమవుతుందో అన్న భయం వీణగారు ఉలిక్కిపడింది వీణ పిలుపుకు ఆమె ప్రక్కన నిలబడి ఉన్నాడు అకౌంటెంట్ సదాశివం ఏమిటంత ఆలోచనలో ఉన్నారు రెండుసార్లు పిలిస్తే కానీ పలకలేదు ఏం లేదు సార్ గాబరాగా అంది ఈ డ్రాఫ్ట్ ఒకసారి చూడండి అంటూ అందించాడు సదాశివం అది కొంతసేపు కొద్దిసే అది కొద్దిసేపు క్రితం ఆమె రాసింది అక్షరాల్లో వెయ్యి రూపాయలను రాశారు అంకెల్లో పదివేలు ఉంది డ్రాఫ్ట్ చూసి తెల్లబోయింది వీణ చూడండి చిన్న పొరపాటు ఎంత పని చేసిందో నవ్వుతూ అన్నాడు అవును చిన్న పొరపాటే ఆ రోజు అతను చెప్పిన వాటి గురించి ఆలోచించకుండా ఒప్పుకోవటం వల్ల ఇంత పని జరిగింది ఆ పొరపాటు వల్లే ఈ బాధ అందుకే ఇన్ని ఆలోచనలు వీణగారు మళ్ళీ పిలిచాడు సార్ అంది గాబరాగా అది క్యాన్సిల్ చేసి వేరేది రాయండి అలాగే సార్ అందుకే రండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళు అడిగినా అడగకపోయినా ఓ నెల కంపల్సరీ సెలవు ఇవ్వాలి మెల్లగా అని తన జోకి తనే నవ్వుకుంటూ కదిలాడు సదాశివం తనని తానే తిట్టుకుంది వీణ ఆలోచనలు కట్టిపెట్టి పనిలో నిమగ్నమైంది రెండు కావస్తోంది మరి కొద్ది నిమిషాల్లో బ్యాంకు మూసేస్తారు ఉదయం కోపంతో అన్నం తిరగకపోవటం వల్ల బాగా ఆకలిగా ఉంది వీణకు అతని మీద కోపంతో అనవసరంగా అన్నం మానేశానే అనుకుంది ఏమండి పరిచయం గొంతు కావడంతో టక్కున తల ఎత్తింది ఎదురుగా చలపతి ఆమె ఎదురుగా టేబుల్ మీద క్యారియర్ పెట్టాడు ఉదయం సరిగ్గా బోన్ చేయలేదు మీరు ఆకలితో ఉంటారని ఆమెకే వినిపించేంత మెల్లగా చెప్పాడు ఆప్యాయంగా చూసింది అతని కళ్ళల్లోకి వీణ ఆ క్షణం అన్నీ మర్చిపోయింది ఆమె అప్పుడే అక్కడే అతని దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకోవాలనిపించింది ప్రేమగా లారించాలనిపించింది అతి కష్టం మీద నిగ్రహించుకుంది వీణ భోజనం చేశావా అడిగింది సమాధానం చెప్పలేదు చలపతి సరే వెళ్ళు క్యారియర్ నేను తెస్తాను చెప్పింది వీణ అతడు మరికొంతసేపు అక్కడే ఉంటే అందరికీ పరిచయం చేయాల్సి వస్తుందన్న భయంతో మరో మాట లేకుండా వెనక్కి తిరిగాడు చలపతి వెళుతున్న అతని వైపు ఎన్నడూ లేనంత ఆరాధనగా చూసింది మరికొద్దిసేపటికి పని ముగించుకుని క్యారియర్ తీసుకుని లేచింది అప్పటికే ఓ మూల చేరి మాట్లాడుకుంటున్నారు కమలా సూర్యకుమారి క్యారియర్ తెచ్చాడు చూసావా మెల్లగా అంది కమల చచ్చినట్లు తెస్తాడు కావాలంటే కాళ్ళు పిసుగుతాడు వ్యంగ్యంగా నవ్వుతూ అంది సూర్యకుమారి వేణ ఇంకా సీట్లోనే ఉందని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కానీ ఆమె వాళ్ళు మాటలు వింటోందని గమనించలేదు అదృష్టం అలాంటి వాడు దొరకటం అదృష్టమా పాడా ఎవరి అవసరాలు వాళ్ళవి హేరనగా అంది సూర్యకుమారి అవసరాలా అర్థం కానట్లు అంది సూర్యకుమారి అతనికి చదువు లేదు ఉద్యోగం లేదు అన్నిటికీ పెళ్ళ మీదే ఆధారపడ్డాడు ఈమెకి ఇంటి పని నడుస్తోంది ఒంటి పని నడుస్తోంది ఒంటి పని అన్న మాటను ఒత్తి పలుకుతూ అంది ఆ ఇద్దరి మీద భరించలేడంత అసహ్యం కలిగింది వీణకు ఇద్దరిని కసిరేలా తిట్టాలనిపించింది రోషంగా పైకి లేచింది వీణ ఎప్పుడు వచ్చి కూర్చుందో కానీ గబానున వీణ చేయి పట్టుకుని ఆపింది లత బలవంతంగా కూర్చోపెట్టింది వాళ్ళతో తగాదా పడటం వల్ల మరింత అల్లరి అవుతుందే కానీ ప్రయోజనం లేదు మెల్లగా అంది ఆమె మాటల్లో ఉన్న నిజాన్ని గమనించి మౌనంగా బాధగా ఉండిపోయింది వీణ భుజం తట్టింది లత మనం కొత్త దారిలో నడుస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకున్నాయని బాధపడకూడదు సగటు ఆలోచనలు ఉన్న స్త్రీల మనస్తత్వమే అంత భర్త ఆనుకూరుడైతే కొంగును కట్టుకుని ఆడిస్తోంది అంటారు కాకపోతే వాడు అన్ని కష్టాలు పెడుతున్నా మహాతల్లి భరిస్తోంది అంటారు ఎక్కువ మంది ఆడవాళ్లు కోరుకునేది ప్రక్క వాళ్ళ సానుభూతే ఆలోచనల నుంచి తేరుకుంటూ మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టింది ఎదురుగా చలపతి మేరీ ఏదో మాట్లాడుకుంటున్న వాళ్ళు ఆమె రాగానే మాటలు ఆపేశారు అంతవరకు ఆమెకు చలపతి మీద ఉన్న ప్రేమ ఒక్కసారిగా ఎగిరిపోయింది మేరీని చూస్తూనే ఆమెను మెడపట్టి బయటికి కెంటాలనిపించింది తన వస్తువును లాక్కోటానికి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన దొంగలా కనిపిస్తోంది మేరీ వీణ కళ్ళకు ఈ విషయం తేల్చేయాలి అనుకుంటూ చలపతి వైపు ఉరిమి చూసింది ఈ క్యారియర్ తీసుకువెళ్ళు కోపంగా చెప్పింది మేరీ ఎదురుగా అతన్ని బాధించాలని ఆమె ఉద్దేశం మీకు టెలిగ్రామ్ వచ్చింది అంటూ ఇచ్చాడు చలపతి ఆమె చూపుల్ని పట్టించుకోకుండా క్యారియర్ అందుకుంటూ టెలిగ్రామ్ చూసింది అరైవింగ్ టుమారో మీట్ స్టేషన్ భావన అని ఉంది అందులో ఆ కోపంలో కూడా భావన వస్తున్నందుకు ఆనందించింది నువ్వు బయలుదేరు మేరీ చెప్పాడు చలపతి వెళ్ళిపోయింది మేరీ అమ్మాయి నీ బంధువా అడిగింది వీణ ఉండబట్టలేక గుబ్బరంగా నవ్వాడు చలపతి ఆ విషయం మీరు అడగకూడదు అన్నట్లు తాను బయటపడిపోయినందుకు సిగ్గుపడింది వీణ వీణకు ఎక్కడో చూశాను ఆమెని అందుకని సమర్థించుకుంటూ అంది వీణ దానికి సమాధానం చెప్పలేదు చలపతి కోపంగా ఉడుకుంటూ కదిలింది వీణ ఆమె మనసులోని అనుమానం మరింత పెరిగింది ఒకవైపు కోపం మరోవైపు అసహాయత పతి స్టేషన్కి వెళదాం తయారవ్వు చెప్పింది వీణ వంటగదిలో కాఫీ కలుపుతున్న చలపతితో స్టేషన్కి వెళ్ళాలని ముందుగా నిద్ర లేచింది వీణ నన్ను రమ్మంటారా ఏ రావా కోపంగా అడిగింది అది కాదండి ప్రయాణంలో వాళ్ళు అలసిపోయి ఉంటారు నేను ఇంట్లో ఉంటే మీరంతా వచ్చే సమయానికి కాఫీ టిఫిన్ రెడీ చేసి ఉంచుతారు అలా కాదు రమ్మంటే వస్తాను మెల్లగా చెప్పాడు అతని ముఖంలోకి చూసింది వీణ అతను చెప్తున్న దాంట్లో నిజం ఉంది సరే త్వరగా రెడీ చెయ్యి కొద్దిసేపటికి బయలుదేరి నాంపల్లి చేరుకుంది వీణ తన భర్తను చూసిన భావన ఆనందపడుతుందో ఆశ్చర్యపడుతుందో ఆలోచించసాగింది చదువుకునే రోజుల్లో తాను చెప్పినట్లు తన మాట వినేవాడినే చేసుకుంది అందుకు బెచ్చుకుంటుందా ఆలోచిస్తోంది వీణ ఇంతలో రైలు వచ్చి ఆగింది భావన కోసం ఒక్కొక్క భోగి వెతుకుతూ ముందుకు నడుస్తోంది వీణ ఏయ్ వీణ అరిచింది భావన అప్పటికే సారథి భావన కంపార్ట్మెంట్ నుంచి దిగి ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నారు కిటికీలలో నుంచి చూస్తున్న వీణ గమనించలేదు వాళ్ళని భావన గొంతు విని అటు తిరిగింది బావా అంటూ కౌగులించుకున్నంత పనిచేసింది వీణ ఒకరినొకరు తనివి తీరా చేసుకున్నారు స్నేహితులు వీరే మా శ్రీవారు పెళ్లిలో సరిగ్గా చూసావా లేదో పరిచయం చేసింది భావన నమస్కారం అండి మీ దగ్గరికి రావాలని నా ప్రాణం తీసింది నవ్వుతూ అన్నాడు సారథి మరి మా స్నేహం అలాంటిది పొంగమూతి పెట్టి భర్త వైపు చూస్తూ అంది భావన మేము హాస్టల్లో ఎంత ఇదిగా ఉండేవాళ్ళమంటే ఏదో చెప్పబోయింది వీణ చెప్పిందండి అన్నీ చెప్పింది మొదటి రాత్రే నవ్వుతూ అన్నాడు చీ ఊరుకోండి సున్నితంగా కసిరింది భావన నవ్వకుండా ఉండలేకపోయింది వీణ పదండి ఇంటికెళ్ళి తీరిక మాట్లాడుకుందాం అవును మీ ఆయనేడే సందేహంగా అడిగింది భావన ఇంటి దగ్గర ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నారా ఉండండి నేను వెళ్ళగానే అడిగేస్తాను ఉదయాన్నే లేవటానికి బతికించి మిమ్మల్ని ఒక్కరిని స్టేషన్కి పంపిస్తారా చిరుకోపను నటిస్తూ అన్నాడు సారథి అదే మా ఆయన అయితే బాత్రూమ్ కూడా తోడే తోడస్తారు రహస్యంగా వీణ చెవిలో అంది భావన చీ అంది చిలిపిగా వీణ నా మీద ఏదో అబద్ధాలు చెప్తోంది కదండి నిజాలు చెప్పడానికే రోజంతా చాలదు కొంటగా అంది భావన ముగ్గురు ఆటో ఎక్కారు మరో పావు గంటకల్లా వీణ ఇంటి ముందు ఆగింది ఆటో గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నారు చలపతి పరస్పరం పరిచయం చేసింది వీణ అందరూ ముందు గదిలో కూర్చున్నారు ఇదిగో ముందే చెప్తున్నాను రే నేను ఉన్నన్ని రోజులు నువ్వు సెలవు పెట్టాలి అధికారికంగా అది భావన అలాగే ముందు కాఫీ తాగుతారా స్నానం చేస్తారా అడిగింది వీణ మా ఆయనకి కాఫీ పడాలి ఆ తర్వాతే మిగిలిన పనులు నవ్వుతూ చెప్పింది భావన వెంటనే చలపతి లేచి వంటగదిలోకి నడిచాడు మౌనంగా చూస్తూ ఉండిపోయింది వీణ నీళ్లు బాగుందే ముచ్చటగా మెచ్చుకుంది భావన అందుకే ఇల్లు చూసి ఇల్లాలిని చూడు అన్నారు సారథి భావనను మోచేత్తో పొడుస్తూ అన్నాడు ఇల్లు చూసి ఇంటాయిను చూడు అని మీ సామెతను మార్చండి కొంటెగా అంది భావన అదేమిటి అవునండి ఇదంతా మా అన్నయ్య టేస్టు కదే వీణ అడిగింది భావన వీణ మనసు చివుక్కుమంది ఆ మాటకు కానీ అందులో నిజం ఉండటం వల్ల ఏమీ చెప్పలేక మెల్లగా నవ్వుకుని ఊరుకుంది కాఫీలు పట్టుకు వచ్చాడు చలపతి అతని వైపు వింతగా చూశాడు సారథి అతను అలా చూడటం బాధ కలిగించింది వీణకు మీరు కాఫీ తేవటం ఏమిటి సందేహంగా అంటూ అందుకున్నాడు సారథి చలపతి నవ్వి ఊరుకున్నాడు రావే నా గదిలోకి పోదాం పైకి లేస్తూ పిలిచింది వీణ కాఫీని తాగడం అయ్యాక టిఫిన్ రెడీగా ఉంది మీరు త్వరగా స్నానాలు మిగిస్తే తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు అన్నాడు చలపతి అలాగే అంది వీణ మీ ఆయన రావయ్యారే పెళ్ళిలో సన్నగా ఉండేవారు చెప్పింది వీణ తన గదిలోకి వచ్చాక మరేమనుకున్నావు మన వంట మజ్జాక దిళ్ళును కోడ కానించుకుని కూర్చుంటూ అంది భావన కమ్మగా వండి పెడుతున్నావా నేనేం వండినా ఆయన కమ్మగానే ఉందంటాడు ఈరోజు మా ఆయన వంట తినాలి కొంటెగా అంది వీణ వంట కూడా చేయిస్తున్నావా ఆయనతో ఆహా నవ్వుతూ కళ్ళు ఆర్పింది వీణ వంట ఆయనతో చే వంట ఆయనతో చేయించడం ఏమిటే మెతకవాడని ఆడిస్తున్నావా అదేమీ కాదు పెళ్లికి ముందే అన్నీ చెప్పాను ఒప్పుకునే చేసుకున్నాడు గంభీరంగా చెప్పింది వీణ కొద్దిసేపటి వరకు వీణ మొహంలోకి చూస్తూ ఉండిపోయేది భావన వీణ సంసారంలో ఎవరి పనులు వాళ్ళు చేస్తేనే అందంగా ఉంటుంది ఆ దంపతులకైనా వాళ్ళకైనా సీరియస్గా అంది భావన మగవాడు వంట చేయకూడదా వాదనకు దిగుతూ అంది సమయాన్ని బట్టి భార్యాభర్తలో ఎవరు ఏ పని చేసినా తప్పు లేదే కానీ పట్టుదలకు పోయి ఈ పని నువ్వే చేయాలి అంటేనే ఇబ్బంది కలుగుతుంది వేదనగా అంది భావన ఇంతవరకు నాకే ఇబ్బంది లేదు బింకంగా అంది వాణి ఇక ముందు రాదని గ్యారంటీ ఉందా అధికారంతో చేయటం వేరు అనురాగంతో చేయటం వేరు సూటిగా చెప్పింది భావన వీణ ముఖంలోకి చూస్తూ వీణ మాట్లాడలేదు భావనని చూస్తూ ఉండిపోయింది భావన అరిచినట్లుగా పిలిచాడు ముందు గదిలో నుంచి సారథి వస్తున్నా అంది వా భావన అక్కడి నుంచే నా కాస్త పేస్టు బ్రష్ తెచ్చిపెట్టు తెస్తున్నాను అంటూ సూట్ కేస్ తెరిచి అందులోంచి బ్రష్ తీసి పేస్ట్ వేసి సారథి దగ్గరికి తీసుకెళ్ళింది లొంగి కావాలో ఇందాకే చెప్పకూడదు తెస్తాం అనుకున్నాను గుర్తు రాలేదు నవ్వుతూ చెప్తోంది భావన స్నేహితురాలని కలిసిన సంబరంలో నన్ను మర్చిపోతున్నావు కానీ కానీ కొంటగా అన్నాడు సారథి వింటున్న వీణలో ఏవో కదలికలు రోజు ఇంతేననుకో ఓ క్షణం కూర్చోనివ్వడు విసుకుంటున్నట్లు చెప్పింది భావన గదిలోకి వస్తూ మరీ ఏమిటే తన పని తాను చేసుకోలేడా కోపంగా అంది వీణ చేసుకుంటాడే కానీ నేను చేయటం వల్ల నాకు తృప్తి ప్రతి పని ప్రతి చిన్న విషయానికి దాని మీద ఆధారపడినవాడు కదా అని నాకు గర్వం తృప్తిగా చెప్పింది భావన ఇలా నెత్తికెక్కించుకోబట్టే వాళ్ళలా ఆడిస్తారు కాదు వీణ పొరపడ్డావు ఎదుటి మనిషి మీద మనకున్న ప్రేమని ప్రతిసారి మాటల్లో వ్యక్తం చేయలేము అలా చెప్పినా కృత్రిమంగా ఉంటుంది ఈ చిన్న చిన్న పనులే మనుషుల మధ్య ఎంతో సాన్నిహిత్యాన్ని పెంచుతాయి నిజాయితీగా చెప్పింది భావన వీణ కళ్ళలోకి చూస్తూ మరి ఆయన నీ కోసం చేస్తాడా హేళనగా అడిగింది ఎందుకు చేయడు అని ఆగింది భావన ఇందాక స్టేషన్లో మనం బయటికి వచ్చేంత వరకు రెండు సూట్ కేసులు ఆయనే తెచ్చాడు నాకు ఇవ్వలేదు నేను ఆ బరువు మొయ్యలేననా కానీ ఆ మాత్రం కష్టం కూడా నేను పడకూడదని నిదానంగా చెప్పింది అర్థమైందా అన్నట్లు చూస్తూ భావన పిలిచాడు సారథి ఆ అంది భావన కదలకుండా స్నానం చేస్తున్నాను చేసేయండి చేసేయమంటావా త్వరగా నవ్వుతూ చెప్పింది భావన ఆ మాటలు వింతగా అనిపించే వీణకు స్నానం చేయటం కూడా నీకు చెప్పాలా ఆశ్చర్యంగా అడిగింది అది కాదులేవే అందులో ఆగిపోయింది భావన నవ్వుతూ ఏమిటి నిలదీసింది వీణ అలా చెప్పడంలో అర్థం నేను వెళ్ళి వీపు రుద్దాలని సిగ్గుగా చెప్పింది భావన అంటే రోజు ఆ మరింత సిగ్గుపడుతూ అంది భావన చిచి ఇదేం పనే అదే నీకు చేయమంటే చేస్తాడా ఎగిరిగి అంతేసి మరీ చేస్తాడు కానీ నాకే సిగ్గుబాబు కళ్ళు మూసుకుని చెప్పింది ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది వీణ భావనను ఏమండి తలుపు దగ్గరే ఆగి పిలిచాడు చలపతి ఏమిటి అన్నట్టు చూసింది వీణ అతని వైపు సద్దుకుని కూర్చింది భావన ఒకసారి ఇలా వస్తారా పిలిచి వంటగదిలోకి నడిచాడు చలపతి అతన్ని అనుసరించింది వీణ ఏమిటి అడిగింది వంట ఏం చేయమంటారు ఏదో ఒకటి చేసే పతి ప్రత్యేకంగా ఏమైనా చేయమంటారేమోనని నెమ్మదిగా అన్నాడు అతని ముఖంలోకి చూసింది వీణ మరీ అమాయకంగా కనిపించాడు చలపతి ఆమెకు ఆ క్షణం నా కోసం ఎంత చేస్తున్నాడు ఎంత కష్టం భరిస్తున్నాడు అనుకుంది మనసులో భావన మాటలు ఆమె మీద బాగా పనిచేస్తున్నాయి భారీగా ఏమీ ఇవ్వక అతన్ని అన్ని విధాలా బాధిస్తున్నానా ప్రశ్నించుకుంది తటాకంలో రాయిపడినప్పుడు రేకే రేగే లాంటి అలజడి వీణలో ఏం చేస్తావు అడిగింది మీ ఇష్టం వంటకు నేను సహాయం చేయినా నిజాయితీగా అంది ఆమె కళలోకి చూశాడు చలపతి అతడి చూపుల్లో ఆశ్చర్యం పసిగట్టింది ఆమె అవసరం లేదు మీరు మాట్లాడుతూ ఉండండి ఓ గంటలో చేసేస్తాను నెమ్మదిగా వెనక్కి తిరిగింది వీణ తన గదిలోకి వెళ్ళబోతూ ఆగిపోయింది లోపల సారథి ఉన్నాడు అద్దం ముందు చిన్నపిల్లా కూర్చొని ఉన్న అతడి తలకు నూనె భావన నూనె రాస్తోంది అనుకోకుండా కంటపడింది ఆ దృశ్యం వీణకు ఎన్నిసార్లు చెప్పాలండి స్నానానికి వెళ్లే ముందే నూనె రాసుకోమని భావన గొంతు స్నానం చేసిన తర్వాత నేను రాయమనేది ఎందుకో తెలుసా ఎందుకు ఎందుకు ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కుని పక్షం మీద తల అంచి అన్నాడు అబ్బా వదలండి వీణ వస్తే బాగుండదు గుసగుసగా అంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇవన్నీ తెలివా తెలియవేమో సందేహంగా అంది భావన అవునులే వాళ్ళ దృశ్యం వేరేగా ఉంటుంది ముందు నీ ఫ్రెండ్ కూర్చుని ఉంటుంది ఆమెకి జడ వేస్తూ ఆయన నవ్వు ఆపుకుంటూ అన్నాడు సారథి చాలెడ్డి కసిరింది భావన వీణ మనసు చివుక్కుమంది కళ్ళల్లో నీళ్లు గిరుడు తిరిగాయి అబ్బా వదలండి తమకంగా భావన గొంతు లోపలి నుంచి ముద్దు పెట్టుకున్న చప్పుడు వీణ హృదయం చల్లుమంది శరీరం గగురు పొడిచింది తీయని వేడి శరీరం అంతా చాలా విలువైనదేదో తాను పోగొట్టుకున్నట్లు బాధ ఊపిరి బరువైంది మైకంగా కదిలి వంటగదిలోకి నడిచింది నా చేతుల నూనె మీ ముఖానికి పూసేస్తాను బెదిరించింది భావన పొయ్యి దగ్గర ఏదో చేస్తున్నాడు చలపతి వెనక భాగం కనిపిస్తున్నా అతన్ని చూస్తూ మౌనంగా నిలబడింది వీణ బలిష్టంగా అవుతున్న ఉన్న అతని శరీరం మరింత కదులి కదిలిస్తోంది ఎందుకో వెనక్కి తిరిగాడు చలపతి ఎదురుగా ఉన్న వీణను చూసి ఆశ్చర్యపోయాడు కొత్తగా కనిపిస్తోంది ఆమె ఏమండి కాఫీ కావాలా అడిగాడు మండుతున్న పొయ్యిలో నీళ్లు పోసినట్లుంది ఒత్తు కదిలింది వీణ భారంగా మీరు కూర్చోండి అన్నయ్య గారు నేను వడ్డిస్తాను నొచ్చుకుంటూ చెప్పింది భావన వడ్డన చేస్తున్న చలపతితో పర్వాలేదమ్మా ఎవరు వడ్డిస్తే భావన చేస్తుంది రండి ఇద్దరు ఆడవాళ్ళు ఉండగా మీరు వడ్డించడం ఎందుకు నిష్ఠూరంగా అన్నాడు సారథి ఆ మాటలు ప్రక్కన కూర్చుని ఉన్న వీణకు ములుకుల్లా తగిలే ఇందులో ఏముందండి ఇది మా ఇంటి పద్ధతి మీరు భోజనం చేయండి నవ్వుతూ తేలిక అన్నాడు చలపతి మీరు కూర్చోండి ఎవరికి వారు వడ్డించుకుందాం రాజీ ద్వారంలో అన్నాడు సారథి నేను ఆలస్యంగా చేస్తాను ఆపై ఒత్తిడి చేయలేదెవరు భోజనం చేయడంలో నిమగ్నం అయ్యారు ఏదో చిన్నతనంగా అనిపించింది సరిగ్గా భోజనం చేయలేకపోయింది భోజనాలు అయ్యాక తనకేదో పనుందంటూ బయటికి వెళ్ళిపోయాడు సారథి ముందుగాదిలో కూర్చున్న చలపతి వీణ భావన బెడ్రూమ్లో నడువు వాల్చారు ఇద్దరు ఒకే మంచంపై ఎదురెదురుగా కూర్చున్నారు ఎదురెదురుగా పడుకున్నారు ఎన్నాళ్ళేందే ఇలా ఇద్దరం పడుకుని సంబరంగా అంది వీణ హాస్టల్తోనే పోయాయి ఆ రోజులు మన ఫ్రెండ్స్ అంతా ఎక్కడెక్కడున్నారో సరిత కనిపించింది మొన్న బెంగళూరులో ఉందట ఎంత లావైందో తెలుసా నువ్వు గుర్తుపట్టలేవు చెప్పింది భావన శారద ఇక్కడే ఉందే గుర్తొచ్చి చెప్పింది వీణ తెలుసు వాళ్ళ భావనే చేసుకుందంట అది తెలుసు ఎలా చేసుకుంది అతన్ని సీరియస్గా అడిగింది వీణ కొందరు సుఖంగా బ్రతకటం చేతకాక సమస్యలు కొని తెచ్చుకుంటారు కొందరు సమస్యల్లో ఉన్న వాటిని ధైర్యంగా పరిష్కరించుకుంటారు అర్థం కానట్లు చూసింది వీణ మొదటిదానికి నువ్వు రెండవ దానికి శారద ఉదాహరణ భారంగా అంది భావన అంటే కోపం నటిస్తూ అంది వీణ పెళ్ళైన తర్వాత శారద అతన్ని పూర్తిగా మార్చేసిందంట ఇప్పుడు అతనికి ఏ అలవాట్లు లేవంట శారద చెప్పినట్లే వింటాడంట నీకెలా తెలుసు శారదే చెప్పింది ఎప్పుడు ఆశ్చర్యంగా అడిగింది వీణ ఈ మధ్య ఒకసారి విశాఖలో మా ఇంటికి వచ్చింది ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి కొద్దిసేపు పట్టింది వీణకు అలాంటి వాడిని ఎలా మార్చగలిగిందే శారద స్త్రీ అనుకోవాలే కానీ ఎలాంటి పనినైనా సాధించగలదు వీణ నవ్వుతూ చెప్పింది భావన భార్యలో కాస్త ఓదార్పు కొంత చాకచక్యం ఉండాలే కానీ ఎలాంటి భర్తనైనా మార్చవచ్చు పసిపిల్లల్లా లాలించి అనురాగంతో కళ్ళల్లోకి చూస్తూ భార్య ఏదడిగినా భర్త కాదనలేదు మగవాళ్ళు పైకి చాలా కఠినంగా కనిపిస్తారు కానీ నిజానికి చాలా బలహీనులు పరమశంగా పాఠం చెప్తున్న దానిలా చెప్పింది భావన మౌనంగా ఉండిపోయింది వీణ ఆమె నమ్మకాలనే బలంగా కదిలిస్తున్నాయి భావన మాటలు చాలామంది ఆడవాళ్లకు ఈ విషయం తెలియదు ఆ ఓర్పు ఉండదు అందుకే నరకం చేసుకుంటారు సంసారాలను వాళ్ళు బాధపడుతూ ఇతరులను బాధిస్తారు బయట అనేక సమస్యలతో సతమతమైన మగవాడు ఇంటికి రాగానే కోరుకునేది భారీ లాలన ఆమె బుజ్జగింపు ఆమె ఇచ్చే ఓదార్పు తాను పడ్డ శ్రమకు తను మనిషిగా ఆమె నుంచి ఓ గుర్తింపు ఆ రహస్యం తెలిసిన స్త్రీ ముందు మగవాడు పసిపిల్లవాడైపోతాడు సూటిగా చెప్పింది భావన వీణ గంభీరంగా మారిపోయింది ఏమీ మాట్లాడలేకపోతోంది ఆ మాటలే సుళ్ళు తిరుగుతున్నాయి ఆమె హృదయంలో తాను చేస్తున్న తప్పులు తెలుస్తున్నాయి బావా ఎంత నేర్చుకున్నావు పరవశంగా అంది వీణ భావన నడు మీద చేయివేస్తూ మీ ఆయన అనుకునేవు నవ్వుతూ అంది ఎందుకు అనుకుంటాను నా నడు మీద చేయి వేస్తుంటే ఆయన అనుకున్నావేమోనని పైన నటిస్తూ అంది చి పాడు మాటలు ఊరుకో మాటలు కాబట్టే అలా అంటున్నావు అలాంటిది ఏం లేదు మా మధ్య సీరియస్గా చెప్పింది వీణ లేదా ఆశ్చర్యంగా అంది భావన అవును ఆయన ఇక్కడ నేను అక్కడ పడుకుంటాం పెళ్ళయి ఎన్ని రోజులైంది కదే బాధగా అంది భావన పెళ్ళయిందంటే శోభనం కాలేదు సిగ్గుపడుతూ చెప్పింది వీణ ఏమిటో నువ్వు చెప్పేది నిజమా నమ్మలేక అడిగింది తలా అణించింది వీణ అవును అన్నట్లు ఇది నీ నిర్వాకమేనా మౌనంగా ఉండిపోయింది వీణ ఎంత మూర్ఖురాలివే ఎంత మధురమైన అనుభూతిని దూరం చేసుకున్నావు ఎంత తీయని అనుభవాన్ని కాదనుకున్నావు స్త్రీ పురుషుల మధ్య ఉండే ఎంతో ఉన్నతమైన ఆనందాన్ని ఎలా ఉత్తరుకున్నావే ఆవేదనగా అడిగింది భావన వీణ అది కేవలం శరీరాలనే కాదే రెండు మనసులను విడదీ లేనంతగా దగ్గర చేసేది ఇద్దరి మధ్య ఏ రహస్యాలు లేవన్న భావనను బలపరిచేది భార్యాభర్తల బంధాన్ని శాశ్వతం చేసేది ఒకరి పైన మరొకరికి అన్ని హక్కులు ఇచ్చేది బాధగా ఆవేశంగా చెప్పింది భావన వీణ కళ్ళ ముందు పొరలు కరిగిపోతున్నాయి నమ్మకాలు సడలిపోతున్నాయి హృదయం బరువైంది తాను ఏం పోగొట్టుకుందో తెలుస్తోంది ఎంత అమాయకంగా ప్రవర్తించిందో అర్థమవుతోంది మాట్లాడలేకపోయింది వీణ నిజం చెప్పు వీణ నీకెన్నడూ అతని దగ్గరికి వెళ్లాలని అనిపించలేదు అతని స్పర్శించాలనే కోరిక కలగలేదు అర్ధరాత్రిని నిద్రలో ఉరికిపడి లేచినప్పుడు అతని వక్షం మీద తలపెట్టి అన్నీ మర్చిపోవాలని అనిపించలేదు అతని కళ్ళలోకి చూస్తూ కమ్మని కబుర్లు చెప్పుకోవాలని ఊహ రాలేదు నిలదీసింది భావన భార్యాభర్తల మధ్య ఉండవలసింది కామమేనంటావా ప్రేమ కాద బలహీనంగా అడిగింది వీణ అర్థం లేని ప్రశ్న అడిగిన విద్యార్థిని చూసినట్లు చూసింది భావన వీణ ప్రేమ లేని కామం ఉంటుంది కానీ కామం లేని ప్రేమ ఉండదు ఉన్నా ఎక్కువ కాలం నిలవదు ప్రేమకు పరాకాష్ట ఆ ఇరువురు ఏకం కావటమే ఒకరిలో ఒకరు లీనం కావటమే తనను తాను అర్పించుకోవటం అదే ఆ సంగమంలోనే అనురాగం ఆత్మీయత జనిస్తాయి ఆ మనిషి మీద అధికారము వస్తుంది పరువుగా అంది మాటలు రాని బొమ్మలా చూస్తోంది వీణ ఆమె శరీరంలోని నరాల తీగలు నాదాలు పలుకుతున్నాయి ఎన్నో రాత్రులు ఆమెలో చెలరేగిన అశాంతికి అర్థం చెప్తున్నాయి అనుభవించిన నిజాన్ని కాదని ఎలా అనగలదు వీణ కళ్ళ ముందు మేరి ఆమెతో నవ్వుతూ మాట్లాడుతున్న చలపతి కదిలారు నేను అతనికి దూరంగా ఉండటానికి కారణం లేకపోలేదు అంటూ మేరీ విషయం ఉత్తరాల విషయం వివరంగా చెప్పింది వీణ అంతా విని నిట్టూర్చింది భావన నువ్వు అతనికి దూరంగా ఉన్నప్పుడు అతను మరో మనిషికి దగ్గర అయితే ఆ తప్పు నీదే అవుతుంది అయినా ఇద్దరు మనుషులు నవ్వుతూ మాట్లాడుకున్నంత మాత్రాన వారి మధ్య ఏదో ఉందని ఎందుకనుకోవాలి ఏమీ లేకపోతే ఈ రహస్యం ఎందుకు ఆ విషయం నువ్వు అతన్ని అడిగావా మనసు విప్పి చెప్పాడా ఎదురు ప్రశ్నించేది భావన అడిగినా నిజం చెప్పడని నా అనుమానం ముందుగానే అభిప్రాయాలు ఏర్పరచుకోవద్దు ఇలాంటి విషయాలు సావధానంగా కూర్చుని మీ ఇద్దరు చర్చించుకోవాలి అప్పుడే ఒకరికొకరు అర్థమవుతారు దిట్టూర్చింది వీణా బాధగా మజ్జిగ చిరికితే వెన్న వచ్చినట్లు ఆమె మనసులో ఒకే భావం మిగిలింది తాను తప్పు చేశానన్నది సారథి నచ్చి వచ్చినట్టు మాటలు వినిపించాయి ముందు గదిలో ఇద్దరు తేరుకున్నారు హాల్లో ఎంత సమయం గడిచిందో వారు గమనించలేదు మాటల్లో దీపాలు పెట్టే వేళ అయింది ఇద్దరు ముందు గదిలోకి నడిచారు బావా మగవాళ్ళు ముందు గదిలో పడుకుంటారు మనం ఈ గదిలో పడుకుందాం ఆమె ఏమంటుందో అన్నట్టు చూస్తూ అడిగింది వీణ భోజనాలు అయిన తర్వాత అమ్మో దాని వెంటనే ప్రయాణం కమ్మంటారు భయం నటిస్తూ అంది భావన ఎందుకు వీణకు దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి చెవిలో గుసగుసగా చెప్పింది భావన నా మీద చేయి వేసుకోకుండా పడుకుంటే ఆయనకు నిద్ర రాదట ఆయనకు రాదా నీకు రాదా కొంటిగా అంది వీణ గొబ్బరంగా నవ్వింది భావన తన పడక గదిలో ఆ ఇద్దరికి పడక ఏర్పాటు చేసింది వీణ ఆ గదిని ఆనుకుని ఉన్న మరో గదిలో తన మంచం వేసుకుంది ముందు గదిలో చలపతి ఉన్నాడు వీణ ఇప్పటికీ సమయం మించిపోలేదు ఒకే ఇంట్లో ఉంటూ ఇన్నాళ్ళు అతను నిన్నేమీ చేయలేదంటేనే తెలుస్తోంది అతను ఎలాంటి వాడో నీ మాటకి ఎత్త విలువిస్తాడో అలాంటి వాడిని పోగొట్టుకోకు వీణ భుజం తడుతూ ఆప్యాయంగా చెప్పింది భావన థ్యాంక్స్ అంది వీణ రాత్రి పదకొండు అయింది అంతా నిశ్శబ్దం ఎవరి గదిల్లో వాళ్ళు ఉన్నారు ఎంత చిన్న శబ్దమైనా స్పష్టంగా వినిపిస్తోంది గాలి మరింత చల్లబడింది చలి మొదలైంది పావన చెప్పిన విషయాలే ఆలోచిస్తోంది వీణ తాను ఎంత పోగొట్టుకుందో అర్థమైంది ఆమెకు తన మాట వింటున్నాడు కదా అని చలపతికి తనేమీ ఇవ్వకపోతే ఒక భార్యలా ప్రవర్తించకపోతే తనకు తప్పకుండా దూరం అవుతాడు గాఢంగా నెట్టూచింది వీణ పావన సారథి మధ్య ఉన్న అనురాగం చూసిన తర్వాత తనకు స్పష్టంగా తెలుస్తోంది తనేమి నష్టపోయిందో వాళ్ళ అన్యోన్యత చూసిన తర్వాత అర్థమైంది తాను ఎలా ప్రవర్తించి ఉంటే బాగుండేదో ఏం లోపం ఉంది చలపతికి ఎందుకు తాను అతన్ని తక్కువగా చూస్తోంది అబ్బా ఉండండి మత్తుగా భావన కంఠం ప్రక్క గదిలో నుంచి ప్రక్క గదే కావటం వల్ల ఆ నిశ్శబ్దంలో గుసగుసగా వినిపిస్తోంది వీణకు చెబుతుంటే మీకు కాదు ప్రక్క గదిలో వీణ ఉంది విసుగ్గా అంటోంది భావన విసుగు కన్నా తమకు ఎక్కువగా ఉంది ఆ కంఠంలో ప్రక్క గదిలో ఎందుకుంటుంది ఎప్పుడో చలపతి దగ్గరికి చేరి ఉంటుంది ఏమో నాకు నమ్మకం లేదు నీ మొహం పగలేలా పగలెలా ఉన్నా రాత్రి కాగానే భార్యాభర్తలు ఒక చోట చేరకుండా ఎలా ఉంటారు చెల్లును చెంప మీద కొట్టినట్లయింది వీణకు మన మాటలు వినపడతాయేమో గోముగా అంటోంది నేను చెప్పినట్లు వింటే మాటలు ఆపేస్తాను కోరిక కంఠం నిండా గాజులు కదిలిన చప్పుడు అతను ఏం చేశాడో కానీ మొత్తుగా మైకంగా నవ్వుతోంది భావన చీర నలిగిపోతోంది తీయగా మూలుకుతూ భావన అందుకే అప్పుడే తీసేయమన్నాను ఆత్రంగా సారథి పాపం ఆశ ఉడికించేలా భావన ఉద్దరుగుంటూనే స్పష్టంగా విన్నది వీణ ఆ మాటలన్నీ బుస కొడుతున్నట్లుగా వినిపిస్తోంది కుసకుసల శబ్దం జలపాతం దూకినట్లు అలజడి ఆమె మనసులో మండుతున్న కొలిమిలో కాలి సమ్మెట దెబ్బలకు ఎదురు చూస్తున్న ఇనుమల శరీరం నిండా సెగలు జ్వరం వచ్చినట్లు ఒళ్ళంతా నరాలు చిట్లుపోతాయేమో అన్నంత ఉద్రేకం అణువణువులోనూ ఆతృత సాగర సమ్మక సంగమానికే ఆగలేక వేగంగా పరిగెత్తే వాగులా మనసు మెల్లగా పైకి లేచింది వీణ భారంగా ఉంది శరీరం కంపనం కలిగిస్తోంది కట్టుకున్న చీర బరువైన ఉచ్వాస నిశ్వాసాలు మరేమీ ఆలోచించకుండా చలపతి అడుగులు గదిలోకి అడుగు పెట్టింది చీకటిగా ఉంది గదంతా కిటికీలో నుంచి మసక మసక వెలుగు నిశ్చలంగా పడుకుని ఉన్నాడు చలపతి బరువుగా శ్వాస వదులుతూ అతనికి దగ్గరగా నడిచింది తదేకంగా అతని మొహంలోకి చూస్తూ నిలబడింది ఎంతో అందంగా అమాయకంగా కనిపిస్తున్నాడు చలపతి వేడి నిట్టూర్పు విడిచింది వీణ మరో అడుగు ముందుకు వేసింది అతడు మంచర్యాల కోసం పెట్టుకున్న గ్లాసు ఆమె కాలికి తగిలి శబ్దం చేస్తూ పడింది నీళ్లు అతడి మీద ఒలికాయి చీకటిగా ఉండటంతో చూసుకోలేదు వీణ ఎవరు అంటూ దిగ్గులు లేచాడు చలపతి అలా లేవటంతో అతడి తల ఆమె కఠిన వక్షానికి తగిలింది జలధరించింది శరీరం లైట్ వేశాడు చలపతి వెలుతురుతో నిండిపోయింది గది ఎదురుగా వీణ ఎరని నిప్పుల్లాంటి కళ్ళతో జారిపోయిన పైటతో చిగురులా కంపిస్తున్న శరీరంతో వీణ ఏమీ మాట్లాడదు చలపతి ఆ రాత్రిలో ఆ ఏకాంతంలో ఆ నిశ్శబ్దంలో ఆ స్థితిలో ఆమెను చూసి అతనిలో అగ్నిపర్వతం రాజుకుంది అంతలో తేరుకున్నాడు మంచినీళ్ళు కావాలా ఇలా వచ్చారు గాభరాగా అడిగాడు అగ్ని మీద కుంభవృష్టి మౌనంగా అతని ముఖంలోకి చూసింది అలా ఉన్నారేమిటి ఆరోగ్యం బాగాలేదా ఆమె చేయి పట్టుకుని పరీక్షిస్తూ అన్నాడు శృతి చేసిన వీణ తీగలు కదిలినా చాలు రేగినట్లు అతని స్పర్శ కారు చిచ్చు అడవిని కాల్చేస్తున్న అనుభూతి జ్వరం వచ్చినట్లుంది చెయ్యి వదిలేస్తూ ఆందోళనగా అన్నాడు గబాలను అతను చెయ్యి పట్టుకుంది వీణ అనురాగం ప్రేమ దుఃఖం పొంగుతూ ఉండగా తల అడ్డంగా ఊపింది కాదు అన్నట్లు అర్థం చేసుకోమన్నట్లు అంతకన్నా ఎలా చెప్పగలదు అనుభవం లేని ముక్త నన్ను నీలో ఐక్యం చేసుకో అని ఎలా వివరించగలదు దేహకంపనకి అడ్డం అర్థం కళ్ళు చెబుతాయి ఆశ ఆవేశం కనిపిస్తుంది వణికే పెదవుల్లో తపన తనను తాను పరీక్షించుకుంటుంది అరమోడ్పు కన్నుల్లో హృదయానికే అర్థమవుతుంది ఆ భాష మనసుకే తెలుస్తుంది ఆ మౌన కోష భయపడ్డారా పీడకలు వచ్చిందా ఆమె చేయి విడిపించుకుంటూ అన్నాడు అతని చొక్కాను పీలికలు చేసి జుట్టు పీకి ముఖం రక్కేయాలన్నంత కోపం వచ్చింది వీణకు పీడకలు వస్తే మంచిలు తాగి ఆంజనేయ దండకం చదివి పడుకోండి మా అమ్మమ్మ చెప్పింది అమాయకంగా అన్నాడు అర్ధరాత్రి ఓ అందమైన అమ్మాయి అందులోనూ భార్య ఇలా వస్తే ఏం చేయాలో మీ అమ్మమ్మ చెప్పలేదా కసిగా అనుకుంది మనసులో మరుక్షణం కిర్రుడు వెనక్కి తిరిగింది వీణ వరండాలోకి వచ్చి నిలబడింది మల్లెల హారాలు వేలాడి తీసినట్లు వెన్నెల పడుతోంది లోపలికి రెండు చేతుల్లోని మొహం దాచుకుని వెక్కి వెక్కి వేడిచింది వీణ మౌనంగా చూస్తూ నిలబడ్డాడు చరపతి కదులుతున్న ఆమె భుజాలు స్పష్టంగా తెలుపుతున్నాయి ఆమె దుఃఖాన్ని ఉదయం చలపతి ముఖం చూడటానికి చాలా సిగ్గు అనిపించింది వీణకు అతనికి ఎదురుపడాలంటే ఏదోగా ఉంది రాత్రి తన ప్రవర్తన తలుచుకుని కొత్త ఆ ఇబ్బంది మరీ ఎక్కువ అవుతోంది భావన వాళ్ళు ఇంకా లేవలేదు తల వంచుకొని కుర్చీలో కూర్చుండిపోయింది వీణ కాఫీ తలెత్తి తలెత్తింది ఎదురుగా నవ్వుతూ చలపతి అతనిలో ఏ మార్పు లేదు రాత్రి ఏమి జరగనట్లు మామూలుగా ఉన్నాడు కాఫీ అందుకుంది వీణ తాగి బాత్రూంలోకి తిరిగి తనివి తీరా తన్నీళ్లతో స్నానం చేసింది వేణీళ్ళు పెట్టానండి స్నానం చేస్తున్న వీణతో అన్నాడు చలపతి నువ్వే పోసుకో కసిగా అంది పావన లేచి స్నానాలు గదివైపు వెళుతోంది నరిగిని చీర చిక్కుబడిన వెంట్రుకలు చెదిరిన కాటుక ముఖం నిండా తృప్తి తడబడుతున్న అడుగులు ఒక్క క్షణం ఈర్ష్యతో భగ్గుమంది వీణ హృదయం మరుక్షణం నిరాశ నిట్టూర్పు విడుస్తూ పేపర్ అందుకుంది శారద ఇంటికి వెళదామా అడిగింది శారద ఇంటికి వెళదామా అడిగింది భావన వీణ పక్కన కూర్చుంటూ ఊ అంది వీణ ముభావంగా ఇంత దూరం వచ్చాం కదా ఓసారి వెళ్ళి వద్దామని వెళదామన్నానుగా విసుక్కుంది వీణ తల తిప్పి వీణ ముఖంలోకి పరిశీలనగా చూసింది భావన వీణ ఎందుకు అలా ఉందో అర్థం కాలేదు ఆమెకి ఏమైందే ఏమిటి ఎందుకు అలా ఉన్నావు లాలనగా అడిగింది భావన తేరుకుంది వీణ తన స్నేహితురాల అదృష్టానికి తాను ఏర్చపడటం ఎంత తప్పు అసలు ఎలా కరిగింది తనలో ఆ భావన తలనొప్పిగా ఉంది అబద్ధం చెప్పింది ఏదైనా మాత్రం వేసుకో ఇప్పుడే వేసుకున్నాను భావన పిలుపు లోపలి నుంచి ఏమండి కూర్చుని అడిగింది నా టవల్ కనిపించడం లేదు అక్కడే ఉంది అక్కడే అంటే ఎక్కడా సూట్ కేస్ పైన చూశాను చూడండి అబ్బా నేను బాత్రూంలో ఉన్నాను తీరా స్నానం చేశాక చూస్తే టవల్ లేదు విసుగ్గా ఉంది అతని అంటాం ఇద్దరికీ వచ్చింది ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు స్నానానికి వెళ్తూ టవల్ మర్చిపోతే ఎలా అండి విసుగ్గా అంటూ పైకి లేచింది భావన నువ్వు తయారవ్వు సారది ఇంటికి వెళదామన్నావుగా అలాగే కదిలింది భావన ఆ ఇద్దరి ప్రవర్తన ముచ్చటగా ఉంది వీణకి ఒకరి పట్ల మరొకరు చూపించే అనురాగం ప్రేమతో కూడినాదు అధికారం ఎంతో నచ్చాయి ఆమెకు కాస్త ఈ పిన్ పెట్టండి పావన గొంతు ఎక్కడ అప్ప బయట చేరకుండా విసుగ్గా అంటుంది భావన కుచ్చుకుంటుందేమో అందుకే కదా మీకు చెప్పింది నాకు అందదు నవ్వుకుంది వీణ వారి మాటలు వింటూ కెవ్వుమట్టు అరిచింది భావన ఏం జరిగిందో అని లేవబోయి ఆగిపోయింది వీణ ఏ ముద్దు నీ కుచ్చుకున్నది పిన్ను కాదు నా గోరు ఉడికిస్తూ అన్నాడు సారథి చీ ఎప్పుడూ వెధవు చేస్తలే మొగుడ్ని వెధవా అనకూడదు నేనన్నది శ్రీవారిని కాదండి వారు చేసే పనుల్ని స్పష్టంగా పలికింది ఒక్కొక్క పదం వీణ ఉన్న గదిలోకి వచ్చాడు చలపతి అతని ఏగాదిగా చూసింది వీణ నువ్వు రెడీ కాలేదే నన్ను రమ్మంటారా అవు అందరం వెళ్తే బాగుంటుంది అందరూ కాదంటూ మీ ఇద్దరే వెళుతున్నారు నేను చలపతి గారు మార్నింగ్ షోకి చెక్కేస్తాం ఆ గదిలోకి అడుగు అన్నాడు సారథి చూడు వీణ ఎంత రమ్మన్నా రానంటున్నారు ఫిర్యాదు చేసింది అవునండి మీరు రాకపోతే ఎలా చూడండి మీరు ముగ్గురు ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి మధ్య మేమెందుకు నచ్చ చెప్పినట్లు అన్నాడు సార సారథి అయితే రారన్నమాట నిష్ఠూరంగా అది భావన మేమిద్దరం సినిమాకి వెళ్తాం సినిమాకి నేను రారండి మెల్లగా అన్నాడు చలపతి అదే నేను వస్తే మరి వంట ఈరోజు హాటల్ హాస్టల్లో చే హోటల్లో చేద్దాను రండి సరే మీ ఇష్టం మాటలు పొడిగించకుండా అంది వీణ పైకి లేస్తూ ఇద్దరు ఆటోలో వనస్థలపురం చేరుకున్నారు శారద వచ్చిన అడ్రస్ ప్రకారం ఓ పది నిమిషాలు వెతికి ఇల్లు కనుక్కున్నారు బయటే కూర్చుని ఉన్నాడు సుందరం ఆ ఇద్దరిని చూస్తూనే గుర్తుపట్టాడు రండి నవ్వుతూ ఆహ్వానించాడు శారద భార్యను పిలిచాడు ఏమిటి అంటూ వచ్చింది శారద అప్పుడే అబ్బాయికి స్నానం చేయించిందేమో తల తుడుస్తూ పైకి తోపుకున్న కుచ్చీళ్లతో అలాగే వచ్చింది ఎదురుగా కనిపించిన వేడను భావనను చూసి సంబరపడిపోయింది రండి అక్కడే నిలబడ్డారే నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది ఎప్పుడొచ్చావు భావన వారి కుర్చీలు వేస్తూ అడిగింది రెండు రోజులైంది ఎన్నాళ్ళకు కలిసా మళ్ళీ మనం కూర్చుంటూ అంది పిన్ని నిక్కరు దీర్ఘం తీస్తూ వచ్చాడు ఆ అబ్బాయి లాగు చేతితో పట్టుకుని వారు వచ్చిన ఆనందంలో అబ్బాయి విషయం మర్చిపోయింది శారద పోయి మీ నాన్నతో వేయించుకో ఎలా వచ్చావు అడిగింది భావన ఇదిగో చూస్తున్నావుగా నవ్వుతూ అంది శారదను పైకి కిందకి పరిశీలనగా చూసింది వీణ అలా చూస్తున్నావు లావయ్యావా లేదా అని నవ్వుతూ అంది వీణ ఉదయం ఆయన ఆఫీస్కి వీళ్ళు వీళ్ళు స్కూల్కి నాన్ స్టాప్ అనే ఇంకేం లావుతాను నవ్వుతూ చెప్పింది ఇద్దరు నవ్వేశారు ఈరోజు మీ ఆయనకు ఆఫీస్ లేదా అడిగింది భావన ఎందుకు లేదు ఏదో పనుందని సెలవు పెట్టారు ఇంతలో డ్రెస్ చేసుకుని అక్కడికి వచ్చాడు సుందరం బయటికి వెళుతున్నారా అడిగింది శారదా ఎంతసేపట్లో వస్తారు ఓ గంటలో నిదానంగా అన్నాడు ఓసారి లోపలికి రండి తన లోపలికి వెళ్తూ పిలిచింది శారద అనుసరించాడు సుందరం రెండు నిమిషాల తర్వాత చేతిలో సంచి పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు సుందరం కాఫీ కప్పులతో వచ్చింది శారద ఇప్పుడే తాగాం శారదా అంది వీణ మళ్ళీ తాగితే అజీత్ చేతిలే నవ్వుతూ అందించింది ఓ అరగంట పాటు ఆ ముగ్గురు ఈ లోకాన్నే మర్చిపోయారు తమ కాలేజీ జీవితం ఆ అనుభవాలు మాటలు అన్నీ నెమరు వేసుకున్నారు ఆనందపడ్డారు పిన్ని ఏడుస్తూ వచ్చాడు ఆ అబ్బాయి మళ్ళీ ఏవైందిరా విసుగ్గా అడిగింది బొమ్మ విరిగిపోయింది ఏడుస్తూ అన్నాడు పోతే పోయింది బయటకి వెళ్ళాడుకో కసిరింది ఎవరైనా వస్తే చాలు వీళ్ళు మరీ అల్లరి చేస్తారు వాళ్ళ వైపు తిరిగి అంది నవ్వారు వీణ భావన శారద నేను విషయం అడగనా గంభీరంగా అంది వీణ అడుగు ఏమి అనుకోవు కదా వీణ మొహంలోకి చూసింది శారద ఆమె ఏమడపోతుందో అర్థమైంది శారదకు తల ఉంచుకుంది నువ్వు అడగాలనుకున్నది నాకు తెలుసు బరువుగా అంది వీణ మాట్లాడలేదు శారదను చూస్తూ ఉండిపోయింది మీ భావన ఎలా చేసుకున్నావు అన్నదేగా నీ ప్రశ్న ఆమె కంఠంలో విషాదపు చీర ఎంత దాచినా తాగలేదు సారీ నేను నొప్పిచ్చానా అంది వీణ అదేం లేదు వీణ ఆత్మీయాలివి కాబట్టి తెలుసుకోవాలనుకున్నావు అయినా మీ ఇక్కాక నేను మరెవరికి చెప్పుకుంటానే నిదానంగా అద్దె సారద కొద్దిసేపు మౌనంగా కూర్చుంది అనవసరంగా ఆ విషయం ఎత్తానా అనుకుంది వీణ వీణ ఏట్లో పడిపోయినప్పుడు ఎదిరెద లేకపోతే ఆ ప్రవాహంలో పాటు కొట్టుకుపోవాలి అవునా అడిగింది గంభీరంగా వీణ ముఖంలోకి చూస్తూ శారద అవును అన్నట్లు తల అడించింది వీణ నా విషయము అంతే ఒప్పుకోవలసి వచ్చింది నువ్వు చే చేసుకోకపోతే నీ అక్కబిడ్డలు అన్యాయం అయిపోతారు అన్న మా అమ్మ అతడివై అతడికైతే కట్నం ఇవ్వక్కర్లేదని మా నాన్న చెవిలో జోరీగల్లా పోరు పెట్టారు దానికి తగ్గట్టు అంతంత మాత్రంగా ఉన్న మా ఆర్థిక పరిస్థితి చేసుకోక తప్పలేదు బరువుగా ఊపిరి వదులుతూ చెప్పింది పోనీ సుఖంగా ఉన్నావా అడిగింది వీణ విషాదంగా నవ్వింది ఆ మాటకు శారద సుఖం మన మనసును బట్టి మనం అనుకు ఆలోచించే విధానం బట్టే ఉంటుంది వీణ వీణ ముఖంలోకి చూస్తూ అంది తాజ్మహల్ చూడలేకపోయామన్న బాధ కన్నా దాని ఫోటో చూసి ఆనందించడం మంచిది కదా ప్రశ్నించింది శారద నిజమే మా పెళ్ళైన దగ్గర నుంచి అతను అలా మారిపోయాడు తాగటం పూర్తిగా మానేశాడు ఇంటి పట్టునే ఉంటున్నాడు నేను చెప్పినదేదీ కాదనడు నాకు కోపం వచ్చినా మౌనంగా ఉంటాడు సగటు స్త్రీకి ఎంతకన్నా ఏం కావాలి నెమ్మదిగా చెప్పింది శారద నీ ప్రయత్నం లేకుండానే ఉండనే అంతలో మార్పు వచ్చిందా నా ప్రయత్నం ఒకటే చాలా ఎదురు ప్రశ్నించింది సమాధానం చెప్పలేదు వీణ వీటిని దారి మళ్ళించడానికి అడ్డుగా నీటిని దారి మళ్ళించడానికి అడ్డుగా ఏదో వేయాలి అలాగే ఓ మనిషిని మార్చడానికి కాస్త సహనం కావాలి సూటిగా వీణ హృదయాన్ని తాకింది ఆ మాట కొత్త పాట నేర్చుకుంటున్న విద్యార్థిలా ఉంది ఆమె పరిస్థితి తన గురించి చలపతి గురించి ఆలోచించసాగింది సుందరం తిరిగి వచ్చాడు నిండుగా ఉన్న సంచి శారదకు అందించాడు లేచి లోపలికి వెళ్ళింది శారద రెండు ప్లేట్లు నిండా స్వీట్లు కా కారపూస తీసుకువచ్చింది ఇప్పుడు ఎందుకే ఇవన్నీ ఎందుక వాసన చూసి పారేయటానికి నవ్వుతూ అంది నవ్వకుండా ఉండలేకపోయారు ఇద్దరు వాతావరణం తేలికైంది ఆ నవ్వుల వల్ల అది కాదు శారద ఇప్పుడు వెళ్ళి భోజనం చేయాలి అంది వీణ ఆ వాక్యం తప్పు శారీయస్గా సీరియస్గా అంది శారద అదే మీరు భోజనం వెళ్ళి చేయటం లేదు ఇక్కడ చేసి వెళుతున్నారు లేళ్ళు లేదు శారదా వెళ్ళాలి గాబరగా అంది భావన ఏ అక్కడ మా పతిదేవుళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు భార్య ఎంగిలి కంచాల్లో కానీ తినరా వాళ్ళు నవ్వుతూ అంది శారద మీ ఆయన అలవాటు మా ఆయన అలకి అంటగట్టకే తల్లి వెంటనే అంది భావన గలగల నవ్వింది శారద అయితే భోజనం చేయనంటారు తల ఊపారిత్తరు అందుకే ఈ పలహారం తినండి బలవంతం చేసింది మరి కొద్దిసేపు కూర్చుని బయలుదేరారు వీణా భావన ఇంటి సందును ఆనుకుని ఉన్న మెయిన్ రోడ్లో ఆటో దిగారు ఆటోకు డబ్బు చెల్లించి ఇంటివైపు తిరిగారు ఎదురుగా వస్తోంది మేరీ ఆమెను చూసి పడింది వీణ అటు నుంచి వస్తోంది అంటే ఖచ్చితంగా తన ఇంటి నుంచే దెబ్బతిన్న తాచుకు వచ్చినంత కోపం వచ్చింది వీణకు ఆమెను అక్కడే కసితీలా తిట్టాలని చెంపరు పకటు కొట్టాలని అనిపిస్తోంది ఏమిటి ఆగిపోయావు అడిగింది భావన మేరీ అంటే అదే పళ్ళు కొరుకుతూ చూపించింది తమకు కాస్త ముందు నుంచి నడిచిపోతున్న మేరీని పరిశీలనగా చూసింది భావన స్టాప్ దగ్గర ఆగింది మేరీ బావా చలపతిని ఇప్పుడే అడిగేస్తాను అటో ఇటో తేల్చేస్తాను ఆవేశంగా అంది వీణ వద్దు ఇలాంటి విషయాల్లో కోపించి మనం సాధించేది ఏమీ లేదు నచ్చెప్తున్నట్టుగా అంది భావన మరి మేము వెళ్ళిపోయాక అతను ఆనందంగా ఉన్న సమయం చూసి శాంతంగా అడుగు అన్నీ తెలుస్తాయి మౌనంగా ముందుకు కదిలింది వీణ నువ్వు చలపతిని గాఢంగా ప్రేమిస్తున్నావు కదూ లేదు అంది కాబరాగా వీణ కాకపోతే మేరీ గురించి నువ్వు ఏర్చిపడవు ప్రేమ ఉన్న చోట ఈర్ష ఉంటుంది నవ్వుతూ చెప్పింది భావన అది కాదు ఏమన్నాలో తెలియక అంది వీణ ఇంకేమీ చెప్పొద్దు అతను నీవాడని అతని మీద కేవలం నీ ఒక్కదానికే హక్కు ఉందని నువ్వు నమ్ముతున్నావు ఆ మేరీ అతన్ని దూరం చేస్తుందేమో అన్న భయంతో బాధపడుతున్నావు అంత స్పష్టంగా భావన చెప్పడంతో ఏమీ మాట్లాడలేకపోయింది వీణ ఆమె మనసులో అస్పష్టంగా ఉన్న ఆలోచన ఒక ఆకారం వచ్చింది తన మనసు తనకు తెలిసింది ఆ మరుసటి రోజే వెళ్ళిపోయారు భావన సారథి వీణ ఎంత బలవంతం చేసినా ఆగలేదు మరో రెండు రోజులు సెలవులు ఉన్నప్పటికీ ఉండలేదు ఏవో పనులున్నాయని వెళ్ళిపోయారు భావన వెళ్ళిపోయినప్పటికీ ఆమె ప్రవాహం వీణ మీదకి పోలేదు ఆమె మాట్లాడిన ప్రతి మాట ఇచ్చిన ప్రతి సలహా వీణ చెవుల్లో గింగురుమంటున్నాయి సారథి భావనల అన్యోన్యత కళ్ళ ముందు కదులుతోంది తను ఏదో కోల్పోయానన్న భావన మెల్లమెల్లగా పెరిగి పెద్దది కాసాగింది అందరూ పొందుతున్న ఆనందం తాను పోగొట్టుకుంటోంది ఇన్నాళ్ళ బ్రతుకులోనూ పైకి కనిపించని ఏదో పెద్ద లోపం నిరాశగా వచ్చింది వీణ ఆమె కళ్ళ ముందు ఒకవైపు శారద మరోవైపు భావన ఒత్తున్నుకున్నవాడిని ఎన్నో త్వరలవాట్లు ఉన్నవాడిని చేసుకుంది శారద అతడిని మార్చుకోగలిగింది పెద్దలు చూపిన వాడిని చేసుకుంది భావన ప్రేమతో భర్తను తన వాడిగా చేసుకుంది అనురాగంతో అధికారం చలాయిస్తోంది మంచం మీద అటు ఇటు పొర్లింది వీణ నిద్ర రావటం లేదు ఎందుకో తెలియని నిరాశ అర్థం కాని బాధ చెప్పుకోలేని ఉద్వేగం లేచి మంచినీళ్ళు తాగింది తన గది తలుపు ఓరగా తెరిచే ఉంది గడియ వేసుకోవటం మానేసి చాలా కాలమైంది చలపతి హఠాత్తుగా తన గదిలోకి రాకూడదు తన రెండుచులతో చుట్టేసి తన తప్పుల్ని ఎత్తి చూపి అధికారం చూపించకూడదు అనురాగంతో లాలించకూడదు ఆమెకే నవ్వొచ్చింది ఆ ఊహకు భావన చెప్పినట్లు తాను చలపతిని ప్రేమిస్తోందా ప్రశ్నించుకుంది వీణ అస్పష్టంగా ఉంది సమాధానం తను ప్రేమించకపోతే మేరీ విషయంలో ఎందుకు బాధ అతను దూరం అవుతాడని ఎందుకు భయం అతను తన మీద అధికారం చలాయించాలని ఎందుకు కోరిక అసలు చలపతి తన మనసు అర్థం చేసుకున్నాడా ప్రశ్న ఎలా అర్థం చేసుకుంటాడు ఆ అవకాశం తాను అతనికి ఇచ్చిందా ఏడవాలనిపిస్తోంది వీణకు ఆ అర్ధరాత్రి ఆ చీకట్లో తాను ఒంటరిని అనిపించింది తనను ఎక్కరూ భావన చలపతి దగ్గరికి వెళ్ళాలి అనుకుంది కానీ అతను అర్థం చేసుకుంటాడా తను ఏదో కోరికలు భరించలేక వచ్చాడనుకుంటే ఏం చేయాలి తలపట్టుకుంది వీణ తనకు పెళ్ళయ్యేంతకాలమైనా తనింకా కన్య భర్త ఎదురుగా ఉన్నా తాను ఒంటరి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరి ప్రపంచం వారిది అంతేనా తమ మధ్య ఉన్నది భావనకు సారథికి మధ్య ఉన్న సాన్నిధ్యం ఒకరి పగైనా ఒకరు ఉండే ఆ సున్నితమైన అధికారం ప్రేమ తమ మధ్య ఏది తను ఇలాగే ఉంటే భావన చెప్పినట్లు చలపతి తనకు దూరం అయిపోతాడు అప్పుడు తనేం చేయాలి జరిగిపోయిన తర్వాత తాను ఎంత మన అతను ఏం ప్రయోజనం అలా కాకూడదు తాను చలపతికి అవ్వాలి ఒక నిజమైన భార్యలా అతన్ని ఆదరించాలి మొదటిసారి అనుకుంది వీణ ఆ విధంగా అప్పుడు ఆమెలో ఏ ఆదో ఆవేశమూ లేదు కేవలం ఆలోచన తెల్లవారింది రాత్రి సరిగ్గా నిద్ర లేనందువల్ల వీణ కళ్ళు మండుతున్నాయి మనసులో ఓ నిర్ణయంతో లేచి ముందు గదిలోకి వచ్చి కూర్చుంది వీణ కాఫీ అంటూ వచ్చాడు చలపతి అంతకుముందు పరిశీలనగా చూసింది అతన్ని పైనుంచి కిందకి తేరిపార చూసింది ఎంత అందంగా ఉన్నాడు మంచి దుస్తులు వేసుకుని కొంచెం హుందాతనం తెచ్చుకుంటే మరెంతో అందంగా ఉంటాడు అనుకుంది చల్లారిపోతుందండి తేరుకుంది వీణ తన బ్రతుకు కూడా చల్లారిపోకముందే బేలుకోవాలి అనుకుంది పతి నువ్వు తాగావా లేదండి తాగుతాను నేను కలిపి తెస్తాను లేవబోయింది వీణ ఆ మీరు నాకు ఏమిటి కంగారుగా అన్నాడు ఏ నేను నీకు ఇవ్వకూడదా బాధగా అంది ఇలాంటి పనులు మీకెందుకు లెండి నవ్వుతూ అన్నాడు నేను చేయడం లేదా నేను చేయకూడదు ఆ పతి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ బ్యాంకులో ఎంతో కష్టపడతారు ఈ పనులు మీకెందుకు చెప్పండి మీరు సంపాదిస్తే నేను మాత్రం చేయలేనా తేలిగ్గా అన్నాడు నా సంపాదన తింటున్నావు కాబట్టి ఈ పనులు చేస్తున్నావా పతి సూటిగా వీణముఖంలోకి చూశాడు చలపతి అద్దంలో ఆమె మనసు చదవగలిగాడు స్త్రీ మనసు కళ్ళల్లోనూ అనురాగం పెదవుల్లోనూ తెలుస్తాయట మన అగ్రిమెంట్ ప్రకారం నేనే చేయాలి కదండి మెల్లగా అన్నాడు షాక్ తగిలినట్టయింది వీణకు ఆ మాటతో హృదయాన్ని ఎవరో నలిపేస్తున్నంత బాధ అగ్రిమెంట్ ఉన్న విషయ ఉన్న విషయాలు తప్ప మన మధ్య మరేమీ లేవా పతి ఆ విధంగా అడిగింది ఉండకూడదని మీరే కదా చెప్పింది తల వంచుకుంది వీణ ఆమె మనసు అటు ఇటు ఊగిసలాడుతుంది తనేమిటో తనకే తెలియడం లేదు ఈ అగ్రిమెంట్ మార్చుకుందామా అడగలేక అడిగింది అంటే అది మార్చేసి నన్ను వెళ్ళిపోమంటారా భయంగా అడిగాడు చలపతి మరో బాణం ఆమె హృదయానికి తగులు హృదయం మీదికి వదులుతూ తలెత్తి అతని మొహంలోకి సూటిగా చూసింది వీణ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి పెళ్లి చేసుకున్నది వెళ్ళి పొమ్మనటాక బాధగా అడిగింది ఏమిటో ఇవాళ మీ మాటలన్నీ కొత్తగా ఉన్నాయి కొత్త జీవితం మొదలు పెడదామని వెంటనే అంది సిక్కుపడుతూ మీ ఇష్టం అన్నాడు ఓరగా ఆమెను గమనిస్తూ అన్నీ నా ఇష్టానికే వదిలేస్తే ఎలా పతి మీ ఇష్టాలేగా నా ఇష్టాలు ఆ నిజంగా అడుగు ముందుకు వేసింది వీణ అతనికి దగ్గరగా అయ్యయ్యో పొయ్యి మీద పాలు ఏమయ్యాయో అంటూ వంటగదికి పరిగెత్తాడు చలపతి తేలిగ్గా నవ్వుకుంది వీణ ఏదో తృప్తి ఆమె మనసు నిండా బ్యాంకుకు వెళ్ళటానికి లేచి గబగబా తయారయ్యింది ఆ రోజంతా బ్యాంకులో పనిని చాలా హుషారుగా చేసింది వీణ చాలా ఆనందంగా ఉంది ఆమెకు తన జీవితంలో కోరుకుంటున్న మార్పు దానివల్ల రాబోయే పరిణామాలు ఆలోచిస్తోంది ఆ విషయం ఎవరికైనా చెప్పుకోవాలని ఆ ఆనందం మరొకరితో పంచుకోవాలని అనిపిస్తోంది మధ్యాహ్నం అతను బయటికి తీసుకెళ్ అత అతను బయటికి తీసుకెళ్ళింది ఇద్దరు కాస్త దూరంగా ఉన్న ఓ ఎయిర్ కండిషన్ రెస్టారెంట్లో కూర్చున్నారు ఏమిటి లీవులు ఎక్కువగా పెడుతున్నావు అడిగింది లత ఏమీ లేదు ఏమీ లేకుండా లీవులు పెడతారా ఎవరైనా నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చింది దానితో హాయిగా గడుపుదామని లీవు పెట్టాను అంతేనా ఇంకేదో అనుకున్నాను నవ్వుతూ అంది లత చల్లగా ఉంది రెస్టారెంట్ లైట్లు మొసకు వెలుగుతున్నాయి జనం ఎక్కువ మంది లేరు లత ఓ విషయం అడుగుతాను చెప్తావా గంభీరంగా అడిగింది ఏమిటి సందేహంగా అంది లత చలపతి మీద నీ అభిప్రాయం ఏమిటి తేలిక ఊపిరి పీల్చుకుంది లత వీణ అంత గంభీరంగా ప్రశ్నించేసరికి ఏమడుగుతుందో అనుకుంది నా అభిప్రాయం ఎందుకు అతనికి సన్నిహితంగా ఉన్న దానివి నువ్వే చెప్పాలి నీ అభిప్రాయం చెప్పు లత ఎందుకు చెబుతాను ఒక రకంగా నీకు అతను బాగా తెలుసు అందుకే అడుగుతున్నాను నా ఉద్దేశం అతను చాలా మంచివాడు అంతేనా అన్నట్టు చూసింది వీణ వీణ నువ్వు చెప్పిన అన్నిటికీ ఒప్పుకున్నాడు నీకు అనుకూలంగా నీ మనసుకు కష్టం కలగకుండా ప్రవర్తిస్తున్నాడు ఏ దురవా దొరలవాట్లు లేవు అంతకన్నా ఏం కావాలి విడవరిచి చెప్పింది లత ఒక మంచి భర్తకు ఈ లక్షణాలు చాలంటావా ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా కోరుకున్న దొరకవేమో ఆలోచనలో పడింది వీణ తన నిర్ణయాన్ని పరోక్షంగా లత బలపరుస్తోంది భావన చెప్పిన విషయాలే లత మరోలా చెప్తోంది వీణ ఇలా అడిగావు చలపతికి నేను మరింత దగ్గర కావాలనుకుంటున్నాను సిగ్గుగా చెప్పింది చాలా సంతోషం ఇప్పటికే ఆలస్యం చేశావు ఆలస్యం కాదు అతన్ని పరీక్షించాను నువ్వేమీ అనుకోరంటే ఒక విషయం చెప్తాను మెల్లగా అంది లత చెప్పు నిజానికి నువ్వు పెట్టిన నియమాలకు ఏ మగవాడు అంగీకరించేవాడు కాదు అలా ఒప్పుకున్నా అతనిలో ఏదో స్వార్థం ఉండేది కానీ అంతకు భిన్నంగా చలపతి అంగీకరించాడు చదువు సంపాదన లేకపోయినా భార్య తనను తనకు అణిగి ఉండాలని కోరుకోవటం మగవాడి లక్షణం కానీ దాన్ని వదులుకున్నాడు చలపతి మరి అతనికి నువ్వు ఎలా నువ్వు ఏమిచ్చావు వీణ మొహంలోకి చూస్తూ సూటిగా ప్రశ్నించింది లత ఎవరైనా పెళ్లి ఎందుకు చేసుకుంటారు కలిసిమెలిసి సుఖంగా కాపురం చేయాలని అది కూడా నువ్వు చలపతికి ఇవ్వలేదు ఒక పరివాడిగా చూశావు అతన్ని నువ్వు భర్తల అధికారం చెలాయించావు అతను మగవాడైనా భార్యలా పడి ఉండాలని అనుకున్నావు కానీ ఇలా ఎంతకాలం అతను మాత్రం ఎన్ని రోజులు భరించగలడు అందుకే లత నేను మారాలని ప్రయత్నిస్తున్నాను నీరసంగా అంది వీణ ప్రయత్నించడం కాదు మారాలి ఒక చక్కటి భార్యగా అతనికి అనురాగం అందించాలి ఒక భర్తగా గౌరవించాలి ఒకరినొకరు అర్థం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అధికారం కాకుండా ఆప్యాయత చూపించాలి కఠినంగా అంది లత వీణ మా మౌనమే సమాధానమైంది లతకు కానీ తన మాటలు ఆమె మీద పనిచేస్తున్నాయని గ్రహించింది నేను నొప్పిచ్చానా లేదు నిజాయితీగా అంది వీణ అలా ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చింది వీణ అందరిలా తాను ఒక చక్కని భారీగా ప్రవర్తించాలి ఇక ముందు అతని తక్కువగా చూడకూడదు ఇద్దరం సమానంగా ఒకరి కోసం మరొకరిగా అనుకుంది ముందు చలపతితో అన్ని విషయాలు చర్చించాలి రేపటి నుంచి ఓ కొత్త జీవితం ప్రారంభించాలి అనుకుంది బ్యాంకు నుంచి అరగంట ముందుగానే బయలుదేరింది వీణ చాలా ఆనందంగా ఉంది ఆమెకు ఏదో బరువు దిగిపోయినట్లు హృదయం తేలికైనట్లు ఉంది చలపతితో అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడాలి తాను అలా ఎందుకు ప్రవర్తించిందో చెప్పాలి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి ఇద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు వేగంగా అడుగులు వేస్తోంది వీణ ఆమెకే ఆశ్చర్యంగా ఉంది తనలో వచ్చిన మార్పు నవ్వుకుంది మెల్లగా సందుమలుపు తిరిగింది ఎదురుగా తన ఇంటి ఓనరు రాధాబాయి నిలబడి ఉంది తన కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉంది ఆమె ధోరణి పలకరిప్పుగా నవ్వింది వీణ వీణ పిరిచింది రాధాబాయి తప్పదన్నట్లుగా ఆమె దగ్గరకు నడిచింది వీణ ఆమెకు వెంటనే ఇంటికి వెళ్ళాలని చలపతితో మాట్లాడాలని ఉంది ఏం లేదు వీణ మీ బాబాయ్ గారు నేను ఇల్లు కాడి చేసేయమని చెప్పమన్నారు చల్లగా చెప్పింది రాధాబాయి అవాక్కైంది వీణ అద్దె పెంచదలుచుకున్నప్పుడు ఇంటి ఓనర్లు అలా చెప్పటం మామూలు ఈ మధ్య కదండి అద్దె పెంచాను గుంభనంగా అంది వీణ అద్దె కోసం కాదమ్మా ఆయనకు అని ఆగిపోయింది చెప్పడం ఇష్టం లేనట్లు రాధాబాయి చెప్పండి ఆయనకు ఒత్తిడి చేస్తున్నట్టుగా అంది వీణ మీరుండటం అంతగా ఇష్టం ఉన్నట్లు లేదు తన అభిప్రాయాన్ని భర్త మీద రుద్ది చెప్పటం ఆమెకు మామూలే ఆ విషయం అందరికీ తెలుసు దేనికి కాస్త కోపంగా ఉంది అదంతా ఎందుకులేమ్మా అనవసరం అన్నట్లు అంది అంతలో ఈవినింగ్ పోస్ట్ దాని అటువైపు వచ్చాడు పిలిచింది వీణ నాకు ఏమైనా లెటర్స్ ఉన్నాయా అడిగింది ఆమె అతను ఉత్తరాలు తిరిగేశాడు చలపతి గారికి ఉందండి అంటూ కవర్ అందించాడు ఆమెకు ఆ కవరు అటు ఇటు చూసి రాధాబాయి వైపు తిరిగింది ఎంత సడన్గా ఖాళీ చేయమంటే ఎలా అంది నెలాఖరు చేయండి ముందుగా చెప్తున్నాను కదా అదే స్థాయిలో అంది ఆమె అసలు ఎందుకు ఖాళీ చేయమంటారు నిలదీసింది వీణ చూడు వీణ నువ్వేదో పెళ్ళికాని అమ్మాయివని మంచిదానివని నీకు ఇల్లు ఇచ్చాము ఇప్పుడు నీతో పాటు ఎవరో అబ్బాయి ఉంటున్నాడు పెళ్ళి అయిందని నువ్వంటున్నావు కానీ ఆ విషయం మాకెవ్వరికీ తెలియదు పైగా నువ్వు అటు వెళ్ళగానే ఇంకో అమ్మాయి వచ్చి మీ ఇంట్లో దూరుతోంది ఇవన్నీ మీ బాబాయ్ గారికి నచ్చటం లేదు కొండ బద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పింది రాధాబాయి అంతవరకు వీణ మనసులో ఉన్న ఆనందం ఒక్కసారిగా ఎగిరిపోయింది రాధాబాయి చెప్పిన ప్రతి మాట ఒక ముళ్ళై గుచ్చుకుంది ఆమె హృదయాన్ని బాధ కోపం పొంగుకొచ్చాయి ఆవేశంతో ఊగిపోయింది తన ఊహలు కలలు ఒక్కసారిగా కూలిపోయినట్లు తాను ఓ అఘాధంలో పడిపోయినట్లు అనిపిస్తోంది ఆ అమ్మాయి రోజూ వస్తోందా ఉక్రోషంగా అడిగింది ఆహా ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉంది కావాలంటే పోయి చూసుకో పళ్ళు కొరుకుతూ ఆవేశంగా కదిలింది వీణ సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయమ్మా ఇవి సంసారాలు ఉండే ఇళ్ళు ఉండే ఇళ్ళు గొడిగినట్టుగా అంది రాధాబాయి చెల్లును కొట్టినట్లయింది వీణకు ఆమె ఆవేశం కోపం మరింత పెరిగాయి ఎంత మాట అంది రాధాబాయి ఇదంతా చలపతి మేరీ వల్లే కదా ఈరోజు అన్నీ తేలిపోవాలి అటో ఇటో నిర్ణయించుకోవాలి రహస్యాలన్నీ బయటికి రావాలి కసిగా ఆవేశంగా తన చేతిలో ఉన్న చలపతి కవరు చింపింది వీణ లోపలి కాగితం తీసి చదివింది డియర్ కళ్యాణ్ నీ పరిస్థితి నాకు తెలుసు కానీ ఇక్కడ కూడా కొన్ని అనుకోని చికాకులు ఎదురు వచ్చాయి నువ్వు ఎంత త్వరగా వస్తే అంత మంచిది కనీసం రెండు రోజులు చాలు అక్కడ నీ విషయంలో సక్సెస్ అయ్యావా అవుతావని తెలుసు వెంటనే రిప్లై రాయి నీ వినయ్ వీణ అనుమానం రెట్టింపు అయింది కవరు పైన చలపతి అని రాసుంది లోపల కళ్యాణం ఉంది ఉత్తరం ఏమీ అర్థం కాలేదు ఆమెకు అందులో ఏదో మోసం ఉంది ఏదో రహస్యం ఉంది తనకు తెలియకుండా ఏదో జరుగుతోంది చలపతి తాను అనుకున్నంత అమాయకుడు కాదు తోక తొక్కిన తాచులా పట్టలేని కోపంతో అటో ఇటో తేల్చేయాలనే ఆవేశంతో బాధతో ఇంట్లో అడుగుపెట్టింది వీణ పెద్దగా నవ్వుకుంటున్న మేరీ చలపతి ఆగిపోయారు ఆమెను చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు పురుగును చూసినట్లు అసహ్యంగా మేరీ వంక చూసింది వీణ గుట్లు వరుముతూ బలవం బరువుగా శ్వాస పీలుస్తూ చలపతి వైపు తిరిగింది యవతే అది అరిచినట్లుగా అంది అవాక్కయ్యాడు చలపతి ఆమె నుంచి ఆ ప్రశ్న ఆ విధంగా అతను ఊహించలేదు అతని మౌనం మరింత రెచ్చగొట్టింది వీణను చలపతి అడిగేది నిన్నే యవత అది ఊగిపోతూ నిలదీసింది చూడండి ఎదుటి వారిని గౌరవించటం సంస్కారం అనిపించుకుంటుంది తేరుకుని నెమ్మదిగా అన్నాడు ఏదో అర్థమైనట్లు ఇక తాను అక్కడ ఉండటం అవసరం లేనట్టు నెమ్మదిగా వెళ్ళిపోయింది మేరీ సంస్కారం గురించి నువ్వు నాకు చెప్తున్నావా నా ఇంట్లో ఉంటూ నా సొమ్ము తిట్టు మరో ఆడదానితో కులికే నువ్వు నాకు సంస్కారం గురించి చెప్తున్నావా ఆడపులిలా పైకి లేస్తూ అంది వీణ రోషంగా అన్నాడు చలపతి కోపంగా అన్నాడు మీకు ఏ రోషం వచ్చిందా అమాయకుడిగా నటిస్తున్న మీ అసలు రూపు బయటపడినందుకు బాధగా ఉందా నీ మోసాలు నాకు తెలిసిపోయాయని కోపంగా ఉందా రెచ్చిపోతూ అంది భరించలేనట్టుగా అసహ్యంగా చూశాడు ఆమె వైపు చలపతి చెప్పు ఆమె ఏరి ఎవరు దానికి నీకు ఏమిటి సంబంధం ఈ కళ్యాణ్ ఈ వినయ్ వీడంతా ఎవరు ఎందుకు రన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావు అతడికి వచ్చిన కవర్ని చేత్తో ఊపుతూ అంతకన్నా ప్రస్ ఆవేశంగా ఊగిపోతూ అంది అంటే నా కవర్ చింపి చూసావన్నమాట అవును చూశాను నిజం తెలుసుకోవడానికి చూశాను నిర్భయంగా అంది వీణ ఆవేశంగా అన్నాడు నాకు సమాధానం కావాలి చలపతి ఎందుకు చేశావు ఇలా ఆ అవసరం నాకు లేదు వీణ పెళ్లికి ముందు నువ్వు చెప్పిన అన్నిటికీ నేను ఒప్పుకున్నాను ఈరోజు వరకు వాటికి భిన్నంగా ప్రవర్తించలేదు బావ అవునా ఆవేశంగా అడిగాడు చలపతి అతనికి ఆవేశం ఆమెలో భయాన్ని కలిగించింది కానీ ఆమె కోసం భయాన్ని మింగేసింది కావచ్చు నిర్లక్ష్యంగా అంది కానీ నువ్వు అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించావు నేను ఆ రోజే చెప్పాను నువ్వు నా ఉత్తరాలు చదవకూడదని నా కోసం ఎవరు వచ్చినా వివరాలు అడగకూడదని ఆ రెండు నువ్వు చేశావు ఆ రోజుల్లో నీకు నాకు ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయినట్లే క్యాంప్ కోపంగా అన్నీ చాలా స్పష్టంగా పలికింది చెప్పాడు చలపతి పడింది వీణ ఆ మాటలకు ప నన్ను మోసగాడిని అన్నావు అదే నిజమైతే నాకే ఆ ఉద్దేశం ఉంటే నీకు ఏ రోజు అన్యాయం చేసి ఉండేవాడిని ఎన్నో అవకాశాలు ఇచ్చావు నువ్వు ఒకరోజు అర్ధరాత్రి నువ్వు నా దగ్గరికి ఏ స్థితిలో వచ్చావో ఏం కోరి వచ్చావో జ్ఞాపకం చేసుకో అది అర్థం కానింత అమాయకుడిని అమాయకుడిని కాదు ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకుని ఉంటే ఈరోజు ఈ స్థితి ఎలా ఉండేది సూటిగా ఆమె ముఖంలోకి చూస్తూ ప్రశ్నించాడు నిశ్చేష్ట అయిపోయింది వీణ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఎన్నో విషయాల్లో ని నిన్ను క్షమించాను నేను లేనప్పుడు ఉత్తరాల కోసం నా సూట్ కేసు అంతా వెతికావు పోనీ లే అనుకున్నాను నన్ను నీ భర్తగా ఇతరులకు పరిచయం చేయడానికి చాలాసార్లు సిగ్గుపడ్డావు సహించాను నేనేదో దొంగనైనట్లు తలుపులు బిగించి పడుకున్నావు కొన్ని రోజులు అదే భరించాను నువ్వు అధికారం చలాయించినా ఒప్పుకున్నాను కానీ ఇక అవసరం లేదు ఖచ్చితంగా అన్నాడు చలపతి తన సూట్ కేస్ తెరిచి గబగబా బట్టలు సర్దుకోసాగాడు నీణ ఆవేశం కొంత తగ్గింది అతను వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడన్న విషయం అర్థమైందా మీకు అతని ఆగమని చెప్పడానికి వెళ్ళవద్దని అడగటానికి అహం అడ్డొస్తోంది ఉక్రోషం ఎదురు తిరుగుతోంది నీ విషయాలు అడిగే హక్కు నాకు లేదంటావా మెల్లగా అంది పెళ్లి కావటానికి ముద్దే నీకు నువ్వే ఆ హక్కుని వద్దని ఒప్పుకున్నావు కలిసి బ్రతకాలనుకున్నప్పుడు ఒకరి విషయం మరొకరికి తెలియకపోతే ఎలా కలిసి బ్రతకాల్సిన వాళ్ళు కేవలం ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే చాలదు ఒకరి పట్ల మరొకరికి నమ్మకం ఉండాలి నా మీద నాకు ఆ నమ్మకం లేదు అందుకే అగ్రిమెంట్ రాయించుకున్నావు పెళ్ళికి ఏ సాక్ష్యాలు లేకుండా చేశావు ఆవేశంగా అన్నాడు చలపతి దానికి వేరే కారణం ఉంది కారణాలు వెతికితే ప్రతిదానికి కనిపిస్తాయి ఇక అవన్నీ అనవసరం మన మధ్య ఉన్న బంధం తెగిపోయింది నేను వెళుతుంటాను సూట్ కేస్ తీసుకుని కదిలాడు చలపతి వద్దు అని చెప్పాలని ఉంది ఆగమని అడగాలని ఉంది కానీ ఆ పని చెయ్యలేకపోయింది వీణ కోపం ఆవేశం తగ్గి ఏడుపు వస్తోంది గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి తిరిగాడు చలపతి నువ్వు అడిగిన వాటిల్లో ఒక్క ప్రశ్నకు సమాధానం చెబుతాను మేరీని అనవసరంగా మాటలు అన్నావు ఆమెకు నాకు ఏం సంబంధం ఉందని అడిగావు ఆగి ఆమె ముఖంలోకి చూశాడు ఏడవటానికి సిద్ధంగా ఉంది వీణ నీకు నాకు ఎలాంటి సంబంధం ఉందో నాకు వేరేకి అలాంటి సంబంధమే ఉంది నిశ్చయంగా అన్నాడు అంటే అది నీ భార్య రోషంగా అంది నువ్వు నా భార్యవా ఎదురు ప్రశ్నించాడు కాదా ఆలోచించు మనం కలిసి ఉన్న ఇన్ని రోజులలో ఏనాడైనా నువ్వు నాకు భార్యలా ప్రవర్తించావా సూటిగా అడిగాడు ఒక నౌకరులా చూసావు నన్ను మేరీ అలా కాదు ఒక స్నేహితురాలు ఒక మంచి అమ్మాయి మీద నువ్వు అనవసరంగా దిందలు వేయటం ఇష్టం లేక ఈ సమాధానం చెప్పాను వస్తాను చరచరా వెళ్ళిపోయాడు చలపతి అవాక్కయ్యే అలాగే నిలబడింది ఆ తర్వాత ఏడుపు తన్నుకు వచ్చింది వేణుకి అలా ఎంతసేపు ఏడుస్తూ ఉండిపోయిందో ఆమెకే తెలియదు తాను అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి తాను అతనికి అనుకూలంగా మారాలనుకుద్ది కానీ అతను శాశ్వతంగా వెళ్ళిపోయాడు అతనివన్నీ అన్నీ అనుకుంది కానీ అన్నీ తనవే నన్నాడు హఠాత్తుగా ఏదో శూన్యం ఆవరించినట్లు అనిపించింది వీణకు చలపతి లేని ఆ ఇంట్లో తను మరీ ఒంటరిదానైనట్లు అనిపిస్తోంది తనకెవరూ లేరన్న దుఃఖం సరిగ్గా అందుకోబోతున్న క్షణంలో అదృష్టం జారిపోయిన బాధ శూన్యంలోకి చూస్తూ నిశ్చలంగా ఉండిపోయింది వీణ ఆమె కళ్ళు అప్రయత్నంగా కన్నీళ్లు కారుస్తున్నాయి ఉదయం మెలకు రావడంతో మామూలుగా ముందు గదిలోకొచ్చి కూర్చుంది రాత్రి భోజనం చేయడం వల్ల ఆకలిగా ఉంది ముందు కాఫీ తాగాలి పతి పిలవబోయి ఆగిపోయింది చలపతి వెళ్ళిపోతూ వెళ్ళిపోయాడన్న విషయం గుర్తుకు వచ్చింది జరిగినదంతా కల కలలా ఉంది తాను అనుకున్నది ఒకటి జరిగింది వేరొకటి అంతా శూన్యంగా అనిపిస్తోంది భారంగా లేచిద్ది వీణ వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకునే ప్రయత్నంలో పడింది ఆ గదిలో ఎక్కడ ఏముందో కూడా ఆమె మర్చిపోయి చాలా రోజులైంది ఒక్కొక్కటి వెతుక్కోసాగింది ఏదో పాడుపడిన ఇంట్లో తాను ఒంటరిగా మిగిలిపోయినట్లు అనిపిస్తోంది కాఫీ తాగి మళ్ళీ ముందు గదిలోకి వచ్చి కూర్చుంది వీణ చలపతి లేకపోయినందుకు గది ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంది భారంగా బాధగా అలాగే కూర్చునిపోయింది వీణ చలపతి వెళ్లిపోయే ముందు అన్న ప్రతిమాట గుర్తొస్తోంది ఆమెకు అతనికి ఎన్నో అవకాశాలున్నా ఏమీ చేయలేదు తాను కోపడినా భరించాడు అతను మోసగాడు కాదేమో అయితే అతని గురించి అన్నీ ఎందుకు దాచుకున్నాడు ఎందుకు చెప్పలేదు అందులో ఉన్న రహస్యం ఏమిటి అన్నీ ప్రశ్నలే సమాధానం చెప్పగలిగిన వ్యక్తి అక్కడ లేడు అయినా ఎంత నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడు ఇన్ని రోజులు కలిసి ఉన్న తమ మధ్య ఏవీ లేనట్లు ఎంత తేలిగ్గా తెంచుకుపోయాడు బాధగా అనుకుంది వీణ ఎక్కడికి పోయి ఉంటాడు ప్రశ్నించింది తనకు తానే ఏమో ఎక్కడికి వెళ్ళాడు అందరికీ తాను ఏమని సమాధానం చెప్పుకోవాలి నీ భర్త ఏడి అని అడిగితే ఏం చెప్పాలి పెద్దవాళ్ళను కాదని తన ఇష్టంతో చేసుకున్నందుకు ఏదో ఆదర్శం అందరికీ చూపించాలనుకుందకు ఇదే ఫలితం స్నానం చేయాలనిపించలేదు భోజనం చేయాలని లేదు బయటికి వెళ్లాలని అనుకోలేదు అక్కడే ఆ కుర్చీలోనే నిరాశగా కూర్చుంది వీణ ప్రపంచంలోని సమస్తాన్ని కోల్పోయిన అనాథలా ఉంది ఆమె పరిస్థితి అలా ఎంతసేపు కూర్చుందో ఎన్ని గంటలు కూర్చుందో ఆమెకే తెలియదు శరీరం మనసు భారంగా ఉన్నాయి అక్కడి నుంచి కదలాలని లేదు బాధ నిరాశ నిస్పృహ మనసు నిండా టక్ టక్ అని తలుపు శబ్దం అయింది ఆ శబ్దానికి తేరుకుంది ఎవరు వచ్చి ఉంటారు అనుకుంది చలపతి తిరిగి వచ్చాడేమో కోపం తగ్గాక పశ్చాత్తాపడి మళ్ళీ తన కోసం వచ్చాడేమో ఆశగా తలుపులు తరుచుకు దగ్గరికి పరిగెత్తింది వీణ తలుపు తెరిచింది ఎదురుగా అనంత్ ఉలిక్కిపడింది వీణ ఆ సమయంలో అతను వచ్చాడు ఎందుకు తను వెంట పడుతున్నాడు ఎన్నో ప్రశ్నలు ఆమెలో బాగున్నారా నవ్వుతూ పలకరించాడు ఆ అంది ముభావంగా ఆమెని పరిశీలనగా చూశాడు అనంత్ రేగిపోయిన చుట్టూ మాసిపోయిన చీర బాగా ఏడ్చినట్టు ఉప్పి ఉన్న ముఖం కళ్ళల్లో కనిపిస్తున్న నిరాశ నిస్పృహ ఇన్నాళ్ళు వెంట కొద్ది కానీ ఈరోజు నేరుగా ఇంటికే వచ్చాడే ఎందుకొచ్చాడు తన నుంచి ఏం కావాలని కోరుకుంటున్నాడు ఇలా రావటంలో అతని ఆంతర్యం ఏమిటి తన ఇల్లు అతనికి ఎలా తెలిసింది ప్రశ్నల వర్షం వీణ మనసులో లోపలికి రాని బరా నవ్వుతూ అడిగాడు రండి తేరుకుని అంది వీణ వీధిలో నుంచే బయటికి పంపేయటం సంస్కారం కాదని అతను ఎలాంటి వాడైనా ఎందుకోసం వచ్చాడో తెలుసుకోవాలి కదా అదోలా ఉన్నారు ఆరోగ్యం బాగోలేదా అడిగాడు నిరాశగా నవ్వింది వీణ సమాధానం ఇవ్వకుండా భావన వచ్చినట్లు తెలిసింది చూసి వెళదామని వచ్చాను నెమ్మదిగా అన్నాడు తన రాకు కారణం తెలుపుతున్నవాడిలా వాడిలా వచ్చి వెళ్ళిపోయింది పొడిగా అంది వెళ్ళిపోయిందా ఆశ్చర్యంగా అన్నాడు అనంత్ రెండు రోజులైంది కలుసుకుందామని చాలా ఆశగా వచ్చాను నొచ్చుకుంటున్నట్లు అన్నాడు నా ఇల్లు మీకెలా తెలిసింది అనుమానంగా అడిగింది మీ బ్యాంకులో చెప్పారు అన్నాడు ఇల్లంతా పరిశీలనగా చూస్తూ వెళ్ళిపోకుండా కూర్చున్నాడే అనుకుంది వీణు విసుగ్గా అతను అలా కూర్చోవటం ఆమెకి ఏమాత్రం నచ్చలేదు అతడు వచ్చింది భావన కోసం కాదన్న విషయం అర్థమైంది ఆమెకు మీ ఇల్లు బాగుందండి మీ ఇల్లు బాగుందండి సమాధానం చెప్పలేదు వీణ అత్తే ఎంత ఇస్తున్నారు మీరు విశాఖలో ఉంటారని భావన చెప్పింది ఎప్పుడు ఇక్కడే కనిపిస్తారే అమాయకంగా అడిగింది ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి తరచూ వస్తూ ఉంటాను నవ్వుతూ చెప్పాడు భావన మళ్ళీ ఎప్పుడొస్తుంది తెలియదు మీరు ఉత్తరాలు రాసుకోరా సూటిగా అతని ముఖంలోకి చూసింది వీణ అతను అనవసరంగా మాటలు పెంచుతున్నాడని అర్థమైంది ఆమెకు నాకు తలనొప్పిగా ఉందండి పడుకోవాలి చెప్పింది ఇక మీరు వెళ్ళవచ్చు అనే భావంతో ఓ సారీ లేచాడు అనంత్ తను లేచిద్ది తలుపు వేసుకోవడానికి వస్తానండి మంచిది విసురుగా తలుపు వేసుకుంది వీణ మంచం మీద వాలిపోయింది అతడు ఖచ్చితంగా భావన కోసం రాలేదు మరి ఎత్తుకొచ్చాడు ఆమెకు అర్థం కాలేదు అంత అయోమయంగా ఉంది అన్నీ అర్థమయ్యి కారెంట్ ఉన్నాయి మనసుకు మాత్రం బాధ మిగులుతోంది ఏది నిజమో ఎవరిని నమ్మాలో తెలియటం లేదు దూరంగా అనంత్ వస్తూ కనిపించాడు అంతవరకు అతని కోసమే వేచి ఉన్నట్లు కబగబా ముందుకు నడిచింది లత ఆమెను చూసి ప్రసన్నంగా నవ్వాడు అనంత్ వెళ్ళావా అడిగింది ఆతృతగా వెళ్ళాను మాట్లాడాను చెప్పాడు అనంత్ ఎలా ఉంది ఎలా ఉంటుందని అనుకుంటున్నావు విసిగించక చెప్పు గద్దించింది లత బాగా బాధపడుతోంది స్నానం భోజనం వగైరా ఏవి చేసినట్టు లేదు నేను ఉండటం కూడా ఇష్టం లేనట్టు మాట్లాడింది లత అనంత్ నడవసాగారు ఆలోచనలో పడింది లత ఆమెనే చూస్తూ నడుస్తున్నాడు అనంత్ తప్పదు బాధపడిని కాసేపటి తర్వాత అంది కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళని బాధ పెడతారు కొందరు ఆడవాళ్ళు మగవాళ్ళని బాధ పెడతారు ఆమె వైపు చూస్తూ అన్నాడు అదే వాక్యం అయినా నీకేటి బాధ నీకు తెలియదా ఆమె భుజం మీద చేయి వేస్తూ అన్నాడు ఇది రోడ్డు ఇల్లు కాదు అతని చెయ్యి విసిరి కొట్టింది అయితే ఇంటికి వెళదాం ఆశగా అన్నాడు ఏ తిక్కతిక్కగా ఉందా కోపం నటిస్తూ అంది నేను చూస్తుంటే అలాగే ఉంటుంది అయితే కొన్ని రోజులు చూడకుండా ఉండు అమ్మో పైన నటిస్తూ అన్నాడు హాయిగా నవ్వుకున్నారు ఇద్దరు ఎవరో తలుపు తడుతున్న శబ్దానికి మెరుగు వచ్చింది వీణకు లేచి కిటికీ రోడుకు చూసింది బాగా తెల్లవారిపోయింది అప్పటికే ఎండ పడుతూ ఉంది మళ్ళీ తలుపు చప్పుడైంది ఉదయాన్నే ఎవరు అనంత్ బల్లి వచ్చాడా అనుకుంది ఈసారి అతను వస్తే బాగా బుద్ధి చెప్పాలి మరోసారి రాకుండా చేయాలి చలపతి వచ్చాడేమో ఏదో ఆశ ఆమెలో ఎందుకు వస్తాడు అంతలో నిరాశ ఆశ నిరాశల మధ్య ఊగిసలాట ఎప్పుడూ తనకి అనుకూలంగానే ఆలోచిస్తాడు మనిషి తాను కోరుకున్నది జరగాలని అనుకుంటాడు ఆనందమో కాదో ఎక్కువ బాధ ఎక్కువైనప్పుడు అతని ఆలోచనలకు హేతువులుండవు బాధగా రెట్టుర్చింది వీణ మళ్లీ తలుపు చప్పుడు లేచి తలుపు తీసింది వీణ ఎదురుగా ఆమె తల్లిదండ్రులు ధర్మయ్య మహాలక్ష్మి అప్పుడు వారిని చూసి షాక్ తింది వీణ అవాక్క నిలబడిపోయింది రిక్షా వాడితో సామాను లోపలి పెట్టిస్తున్నాడు తండ్రి చాలా సామానులు ఉన్నాయి ఆశ్చర్యంగా చూసింది వాటి వంక వీణ ఏం తల్లి బాగున్నావా అంటూ లోపలికి నడిచింది మహాలక్ష్మి ఆ మీరెప్పుడు బయలుదేరారమ్మా అడిగింది ఎప్పుడో రావాల్సిందమ్మా ఏది నేను కుదిరితేగా ఆ తప్పంతా ఆయనదే అన్నట్లు అంది మహాలక్ష్మి రిక్షా అతన్ని పంపించేసి లోపలికి నడిచాడు ధర్మయ్య నీ ఆరోగ్యం ఎలా ఉంది రానా ప్రేమగా అడిగింది నాకేమిటమ్మా నిక్షేపంగా ఉన్నాను నువ్వేమిటి అలా ఉన్నావు కూతురిని పరీక్షగా చూస్తూ అడిగాడు ఈ సామాన్లన్నీ ఏమిటి రాన్నా మాట తప్పిస్తూ అంది వీణ మీ అమ్మను అడుగమ్మా ఆనందం ఆపుకోలేక అన్నీ పట్టుకొచ్చింది భార్య వంక చూసి నవ్వుతూ అన్నాడు ఏమున్నాయమ్మా అవి అవేవో స్వీట్లు ఇది కారపూస అవి జంతికలు ఇది ఆవకాయ లిస్టు చెప్పుకుంటూ పోయింది మహాలక్ష్మి అవన్నీ ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాలేదు వీణకు అయోమయంగా తండ్రి వంక చూసింది ఇంతకు అబ్బాయేడమ్మా అడిగింది తల్లి అసలు విషయం ఏ అబ్బాయి ఆశ్చర్యంగా అంది వీణ అదేనే అల్లుడు గారు నవ్వుతూ అంది ఎదురుగా పిడుగులు పడినట్టు అనిపించింది వీణకు వీళ్ళకి ఎలా తెలిసింది ఏమని సమాధానం చెప్పాలి నిజం చెప్తే ఏమనుకుంటారు కుట్టారు ఎంత బాధపడతారు మాట్లాడి ఏమిటే బయటికి వెళ్ళాడా లాలనగా అడిగింది మళ్ళీ అమ్మా అసలు ఆ విషయం వాళ్ళకి ఎలా తెలుసా అని అడగపోయింది వీణ ఆ విషయం గ్రహించినట్టు సమాధానం చెప్పింది మహాలక్ష్మి మాకు అన్ని విషయాలు తెలిసే మొన్న మీ స్నేహితురాలు భావన వచ్చి చెప్పింది అవాక్కైంది అయింది వీణ ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు తను వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను తనను మన్నించి ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళ సహృదయానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వీణకు అలాంటి వాళ్ళకు నిజం చెప్పకపోతే అది ఎంత ద్రోహం ఎంత పాపం అనుకుంది నాన్న అంత తప్పు చేసిన దానిలా వీణకు దగ్గరగా వచ్చి తల మీద ప్రేమగా నివరాడు ధర్మయ్య ఆ లారణకు పసిపిల్లలా కరిగిపోయింది వీణ మాకు కావలసింది నీ ఆనందమేనమ్మా నువ్వు కోరుకున్న వాటికి చేసుకున్నావు కదా మాకు చెప్పలేదనే బాధ తప్ప నీ మీద ఏమీ కోపం లేదు తల్లి ప్రేమగా గాత్గద్గనిగా అన్నాడు ధర్మయ్య ముఖాన్ని దుఃఖాన్ని ఆపుకోలేక తండ్రి భుజం మీద వాలిపోయింది వీణ అసలు చేసుకోవేమో నేను భయపడ్డాను ఎవరినో ఒకటి చేసుకున్నావు అదే చాలు లారణగా ఉంది తల్లి ఇద్దరి మొహాలలోకి చూసి తలదించుకుంది వీణ ఆపదలో ఉన్నప్పుడు ఆత్మీయులు ప్రక్కన ఉండటం కన్నా అదృష్టం ఉండదు దుఃఖంలో ఉన్న మనిషిని ఓదార్చే హృదయం దొరకటం కన్నా వేరే వరం లేదు ఆ మంచితనం ముందు కరిగి తీర ఒక తప్పదు ఎవరైనా కడుపులో నుంచి సుడిలా తన్నుకు వస్తున్న ఏడుపును ఆపుకోలేకపోయింది వీణ రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి సాగింది తల్లిదండ్రుల మంచితనం ముందు తాను చాలా అల్పురాలైనట్టు తోచింది తప్పు చేసిన వ్యక్తిని శిక్షించకపోవటం కూడా పెద్ద శిక్షే ఎంత చేసినా ఏమీ అనలేదే అన్న భావం అగ్నిలా దహిస్తుంది ఎదుటివారి మంచితనం మౌనం హృదయాన్ని కాల్చేస్తాయి ఏడుస్తున్న కూతురి వైపు ఆశ్చర్యంగా చూశారు ఆ ఇద్దరు అది వాళ్ళు ఊహించని దృశ్యం అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు లానడిగా వీణని దగ్గరికి తీసుకున్నారు ధర్మయ్య ఏమైందమ్మా అడిగాడు వీణు దుఃఖం మరి తక్కువైంది ప్రేమగా ఆమె వీపు వేపు నిబురుతూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు ధర్మయ్య అలా కూర్చో తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు అలిగిన పసిపాపను పుచ్చకిస్తున్నట్లు ఆమె వైపు చూస్తూ కన్నీరు తుడిచాడు ఏమైంది వీణా చెప్పు ఎందుకే దుఃఖం ఆయన వెళ్ళిపోయారు నాన్న వెక్కుతూ అంది ఎక్కడికమ్మా ఆందోళనగా అడిగాడు తెలియదు నాన్న కానీ ఇక రాడు తల వంచుకుని చెప్పి నోటి బాట పడిపోయినట్లు డిస్టెస్ అయ్యారు ఇద్దరు తాము విన్నది నిజమేనా అన్న అనుమానం అసలు ఏం జరిగిందో చెప్పవే ఎందుకు బొమ్మలేలా వేధిస్తావు నిన్ను ఆనందంగా చూడాలని వచ్చామే ఇలా ఏడుస్తూ కాదు ఆవేదనగా అడిగింది మహాలక్ష్మి వాళ్ళ మహాల్లోకి చూడలేక తల ఉంచుకుంది వీణ తనకు పెళ్ళైన దగ్గర నుంచి తాను విడిపోయేంత వరకు జరిగిన విషయాలన్నీ విపులంగా చెప్పింది ఏడుస్తూనే ఏదీ దాచలేదు వీణ అంతా చెప్పి వేయడంతో భారం కాస్త తగ్గినట్లు అనిపించింది ఆమెకు ఆమె చెప్పింది విని రాతి బొమ్మ మళ్ళా కూర్చుండిపోయారు మహాలక్ష్మి ధర్మయ్య చాలాసేపు ఏమీ మాట్లాడలేకపోయారు ఆ మౌనం చాలా భయంకరంగా ఉంది ఆ నిశ్శబ్దం హృదయాన్ని పిండేస్తోంది ఉరుగులు బెరుపులతో భీపత్సం సృష్టించిన ఆకాశం హఠాత్తుగా ప్రశాంతమైన పోయినట్లు ఉంది అక్కడ వాతావరణం అలా మౌనంగా కూర్చున్నారేమండి మీ కూతురుడి భర్త వదిలేశాడని తెలిస్తే అంత నిశ్చలంగా ఎలా ఉన్నారు ఏడుస్తూ భర్తను కుదుపుతూ అంది ఏం చేయమంటావు లక్ష్మి కాత్కత్యంగా అన్నాడు ధర్మయ్య మన పెద్దరికాన్ని కాదని అది పెళ్లి చేసుకుందని బాధపడమంటావా చేసుకున్న వాడితో సుఖంగా కాపురం చేయలేకపోయిందని బాధపడమంటావా ఎవరో ఏమిటో తెలియని వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడని ఏడవమంటావా ఆవేదనగా అన్నాడు ధర్మయ్య నీకు ఇదేం పాడుపుతే కట్టుకున్న వాడితో సుఖంగా సంసారం చేయక ఇంటి పనులు చేయమంటే చేస్తాడా చదువు సంపాదన లేనంత మాత్రాన తక్కువగా చూస్తే పడి ఉంటాడా భర్తను భర్తగా చూడాలి బానిసలా కాదు వెటకారంగా కోపంగా ఉంది మహాలక్ష్మి వీణ మాట్లాడలేదు మౌనంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది వీణ భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావం ఉండకూడదమ్మా ఇద్దరూ ఒక్కటే అనుకోవాలి ఒకరి కోసం మరొకరు అన్న అనుబంధం పెంచుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి తెలుసో తెలియకో ఒకరు చేసిన తప్పును మరొకరు సత్తుకుపోవాలి అందులోడే గొప్పతనం ఉందమ్మా తెంచుకోవటం చాలా తేలిక కానీ దాని కలకాలం నిలుపుకోవటంలోనే మనిషి గొప్పతనం ఉందమ్మా ఆవేదనగా చెప్పాడు ధర్మయ్య నాన్న అంటూ దీనంగా చూసింది వీణ తాను చేసిన దానికి పడుతున్న పశ్చాత్తాపం కనిపిస్తోంది ఆమె ముఖంలో ఏ శిక్ష వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంది భార్యాభర్తల్లో సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఎవరు ఏ పని ఏ పని చేసినా తప్పులేదమ్మా అయితే దాని ఫలితం ఆనందం ఇవ్వాలి ఇద్దరికీ భర్త ఇల్లు ఊడ్చినా తప్పులేదు భార్య సంపాదించినా తప్పులేదు కానీ ఆ ఇద్దరికీ అవగాహన ఉండాలి అధికారంతో కాక ఎదుటి మనిషి మీద మమకారంతో చేయాలి ఏ పనైనా దంపతులు మంచి స్నేహితులు కానీ శత్రువులు కాదమ్మా ఆర్తిగా చెప్పాడు ధర్మయ్య ఆయన వెళ్ళిపోయింది అందుకు కాదు నాన్న నేను లేనప్పుడు ఇంటికి వస్తున్న మరో అమ్మాయి విషయం నిలదీశానని ఎటో చూస్తూ చెప్పింది వాణి వీణ అది కూడా నీ తప్పే కదా అని ఎంతో అడిగితే ఏ భర్త నిజం చెప్పకుండా ఉంటాడు అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఉంటే ఎందుకు దగ్గర దాస్తాడు మనసులో నీ విషయం భార్యకి చెప్పుకునేంత దౌర్భాగ్యం ఏ భర్తకు ఉండకూడదే బాధగా చెప్పింది మహాలక్ష్మి ఆయనలో ఏదో మోసం ఉందన్న భయంతో కోపంతో అలా అడిగానమ్మా ఆ సూత్రం ఆ మాత్రం మాత్రదారికే వెళ్ళిపోయాడు మగవాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు ఆడవాళ్ళంతా మంచివాళ్ళు కాదు మంచి చెడు ఇద్దరిలోనూ ఉంటాయి దాన్ని అర్థం చేసుకుని అనుకూలంగా మార్చుకున్న వాళ్ళే సుఖంగా ఉంటారు ఏం చేయమంటారు నాన్న ఆవేదనగా అడిగింది అది నువ్వే నిర్ణయించుకోవాలమ్మా అన్నీ నీవి ఇష్టప్రకారమే చేశావు ఇక ముందు కూడా అలాగే చెయ్యి బాధగా అన్నాడు ఆ ముగ్గురు అలాగే కూర్చుండిపోయారు శ్మశాన నిశ్శబ్దం తాను విస్తోంది వాళ్ల మధ్య మౌనంగా తుఫాను సముద్రకోశను భరిస్తున్నారు అలాగే ఎంతసేపు గడిచిందో వాళ్ళకే తెలియదు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు ఉదయం వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు అలాగే ఉన్నారు ముందుగా మహాలక్ష్మి తేరుకుంది భారగా వడ్డింటిలోకి వెళ్ళి అందరికీ కాఫీలు ఇచ్చింది కాలం గడవటం వల్ల బాధ కొద్దిగా తగ్గింది వారిలో ఏదో ఒకటి చేయకాల మౌనంగా కూర్చుండిపోయారేమిటి భర్తను అడిగింది మహాలక్ష్మి ఏం చేయమంటావు కలిసి ఇప్పుడైనా మన మాట వింటుందేమో వీణని అడుగు చెప్పండి నాన్న ఏం చేయమంటారు మీరేం చెబితే అది చేస్తాను నిజాయితీగా అంది వీణ అయితే పదమ్మ వెంటనే మన ఊరు వెళ్ళిపోదాం ఎందుకు అన్నట్టు చూశారు వీణ మహాలక్ష్మి ధర్మ వంక అతడు ఎలాగూ వెళ్ళిపోయాడు కదా నీకు మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను తాపీగా అన్నాడు కొరడాతో కుట్టినట్లు ఉలిక్కిపడింది వీణ మళ్లీ పెళ్ళా చలపతి స్థానంలో మరో మగవాడిని ఊహించుకోవడానికి సాధ్యం కావటం లేదు ఆమెకు చాలండి కడుపు కాలికి మందు రాస్తారట మాటా బాట వచ్చి వాళ్ళు విడిపోతే కలపాల్సింది పోయి మళ్ళీ పెళ్లి చేస్తానంటారా అయినా కొంతకాలం సంసారం చేసిన పిల్లను మళ్ళీ ఎవరు చేసుకుంటాడు కోపంగా అది మహాలక్ష్మి అతనితో ఏ సంబంధం లేదని అంటోంది కదే దాన్ని మనం కన్నాం కాబట్టి దాని మాటలు నమ్ముతాం కానీ లోకం నమ్ముతుందా పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో కొంతకాలం ఉన్న ఇద్దరి మధ్య ఏమీ లేదంటే ఎవరు నమ్మరండి నవ్వుతారు మరేం చేయమంటావు వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడండి ఏదో విధంగా నచ్చ చెప్పి తీసుకురండి మెల్లగా చెప్పింది ఏమ్మా అడిగాడు ధర్మయ్య వీణమోహన్లోకి చూస్తూ అవును నాన్న అభ్యర్థిస్తున్నట్లుగా అంది అతను రాకపోతే వస్తాడని నాకు నమ్మకం ఉంది నిశ్చయంగా అంది వీణ సరే ఆ ప్రయత్నం చూద్దాం ఆశగా అన్నాడు ఏవండి ఎవరో పిలిచినట్టు బుగ్గురు వాకిలి వైపు చూశారు మేరీ నిల్చుని ఉంది గుమ్మంలో ఆమె ఎవరో తెలియక కూతురు వైపు చూశారు ధర్మయ్య మహాలక్ష్మి మేరీని చూసి శిలాప్రతిమే అయింది వీణ పట్టలేనంత ఉక్రోషం కలిగింది ఈమె వల్లే కదా అంతా జరిగింది మళ్ళీ ఎందుకొచ్చింది లోపలికి రావచ్చా భయంగా అడిగింది మేరీ రామ్మ కూర్చో చెప్పాడు ధర్మయ్య వీణ ఏదో అనబోయే లోపల వాడ ఎదురుగా కూర్చుంది మేరీ వీణను నక్సిక పర్యంతో పరీక్షిస్తున్నట్లు చూసింది శరీరం మీద పాములు పాకుతున్నట్టు అనిపించింది వీణకు మళ్ళీ ఎందుకొచ్చావు అడిగింది కఠినంగా మీతో మాట్లాడాలని నెమ్మదిగా అంది మేరీ చేసిందంతా చేసి ఇంకా ఏం మాట్లాడతావు వెటకారం బాధ నిండిన స్వరంతో అడిగింది వీణ చలపతి గారు మాట్లాడమని పంపించారు సూటిగా వీణను చూస్తూ అంది ఉలిక్కిపడింది వీణ ఎవరమ్మా అడిగాడు వీణను ధర్మయ్య మేరీ ఈమె నాన్న వ్యంగ్యంగా చెప్పేది చెప్పింది ఏదో అర్థమైనట్లు తలా అడించింది ఆయన ఆయన ఎక్కడున్నారు సూటిగా అడిగింది వీణ ఆ విషయం చెప్పొద్దన్నారు నీ ఇంట్లో ఉన్నాడా సాధ్యమైనంత వెటకారంతో అడిగింది వీణ మేరీ మౌనంగా ఉండిపోయింది ఏం చెప్పమని పంపించారు అడిగింది వీణ మేరీ మొహంలోకి చూస్తూ వారి మాటలు ఉంటూ ఇద్దరిని గమనిస్తున్నాడు ధర్మయ్య ఓ ప్రక్కగా నిలబడి ఉంది మహాలక్ష్మి ఆయన వివా వేరే వివాహం చేసుకోవటానికి నిర్ణయించుకున్నారు చెప్పలేక చెప్పింది మేరీ ఆ అంది అప్రయత్నంగా వీణ నిలువెల్లా ఉనికిపోతూ అందుకు వీరు అనుమతి పత్రం రాసివ్వాలట చాలాసేపు ఏమీ మాట్లాడలేదు వీణ నేల చూపులు చూస్తుంటేపోయింది అది బాధో నిరాశో నిర్లిప్తమో అర్థం కాలేదు ఎవరికి ఎవరిని చేసుకుంటున్నాడు గాత్కత్యంగా అడిగింది వీణ ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు సమాధానం చెప్పటం ఇష్టం లేనట్లు మౌనంగా ఉండిపోయింది మేరీ ఆమె మౌనం వీణలో మరింత బాధను పెంచింది నిన్నేనా అడిగింది వీణ కోపంగా తనకు మేరీకి ఏ సంబంధమూ లేదని చలపతి చెప్పినా ఎందుకో ఆ క్షణం ఆ అనుమానం కలిగింది వీణకు అంత అదృష్టం నాకు లేదు రండి బాధగా అంది మేరీ ఆమె నుంచి అవును అన్న సమాధానం ఊహించింది వీణ ఆమె అలా అని ఉంటే బీదపడి బుహం రక్కేసి ఉండేది అలా కాకపోవడంతో కసి కన్నీళ్ళగా మారుతోంది నేను రాసివ్వకపోతే బెదిరిస్తున్నట్లు అంది మీ పెళ్ళికి ఏ సాక్షివూ లేదు కాబట్టి మీరు రాసివ్వకపోయినా పర్వాలేదన్నారు కానీ మీకు చెప్పడం తన నైతిక బాధ్యత అని నన్ను పంపించారు నేను వెళ్ళనని ఎంత చెప్పినా వినలేదు ఐఎమ్ సారీ స్పష్టంగా చెప్పినా బాధగా ఉంది ఆమె కంటం ఆశలన్నీ కూలిపోయినట్లు అనిపించింది వీడకు ఇక ఏమీ మిగల్లేదన్న నిలిప్త చోటు చేసుకుంది తన మీద తనకే కోపం అంతవరకు ఆ ఇద్దరి మాటలు వింటున్న ధర్మయ్య అప్పుడు కల్పించుకున్నాడు చూడమ్మా భార్యాభర్తలు విడిపోతే వాళ్ళను కలిపే ప్రయత్నం చేయాలి కానీ విడిపోమని చెప్పకూడదు ఆవేదనగా అన్నాడు కలిసి ఉండమనే నేను చెప్పాను నచ్చ చెప్పడానికి ప్రయత్నించడం తప్ప నేనేం చేయగలను చెప్పండి నిజంగా నీకు వాళ్ళిద్దరిని కలపాలని ఉందా సూటిగా అడిగాడు ధర్మయ్య మనస్ఫూర్తిగా ఉందండి పచ్చని సంసారం పాడైపోతుంటే చూస్తూ ఎలా ఉండగలను నిజాయితీగా అంది ఆ మాటలు నమ్మలేనట్లు ఆశ్చర్యంగా బేరీ ముఖంలోకి చూసింది వీణ అయితే చెప్పమ్మా చలపతి ఎక్కడ ఉన్నాడు నివ్వెరిపోయింది మేరీ సంభాషణ అంతా మలుపు తిరుగుతుందని అలా మలుపు తిరుగుతుందని ఆమె ఊహించలేదు ఆ విషయం చెప్పొద్దని నాతో మాట తీసుకున్నారు వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు అలాగే ఓ కాపురం నిలబెట్టడానికి మరో వెయ్యి అబద్ధాలు ఆడినా దోషం లేదమ్మా నచ్చ చెప్పాడు ధర్మయ్య మాట తప్పితే నన్ను హీనంగా చూస్తారండి ఏమ్మా ఆ ఇద్దరు సుఖంగా ఉండటానికి ఓ స్నేహితురాడిలా నువ్వు ఆ మాత్రం చేయలేవా ఘాత్క్యంగా అడిగాడు ధర్మయ్య సుఖపడతారనే అంటారా ఆ ఇద్దరు కలుసుకుంటే ఇక వాళ్ళకంత ఆనందమే కదమ్మా ఈ విషయమే చలపతి గారికి నేను రచ్చ చెప్పాను కానీ వీణ గారిలో మార్పు వస్తుందని ఆయనకు నమ్మకం లేదు వీణ తండ్రిగా ఆ బాధ్యత నేను తీసుకుంటానమ్మా అతను ఎక్కడ ఉన్నాడో చెప్పు నేను వచ్చి మాట్లాడతాను నచ్చ చెప్తాను ఆశగా అన్నాడు ధర్మయ్య తన విషయం అంత నమ్మకంగా చెప్తున్న తండ్రి వంక అభిమానంగా చూసింది వీణ కానీ ఏదో అనబోయింది మేరీ వద్దమ్మా ఇంకేం చెప్పద్దు చలపతిని కలుద్దాం పద పైకి లేస్తూ అన్నాడు ధర్మయ్యను వీణను మార్చి మార్చి చూసింది మేరీ నెమ్మదిగా పైకి లేచింది పెద్దవారు మీరింతగా చెప్తున్నారు కాబట్టి కాదనలేక వస్తున్నాను మేరీతో పాటు రెండు అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి వీణను భార్యను పరికించి చూశాడు ధర్మయ్య నేను వెళ్ళొస్తానమ్మా అన్నీ మాట్లాడి వస్తాను భారంగా అన్నాడు ధర్మయ్య ఆశగా చూసింది తండ్రి వంక వీణ ఆ చూపుల్లో ఎన్నో అర్థాలు ఎన్నో సందేహాలు ఉన్నాయి సంతోషం బాధ కలిసి ఉన్నాయి కూతురి మనసులోని ఆందోళన అర్థమైంది అతనికి కూతురిని దగ్గరికి నడిచాడు ధర్మయ్య ప్రేమగా మిరాడు ధైర్యంగా ఉండమ్మా అని కదిలాడు వీణ మనసులో ఎన్నో అనుమానాలు ఎన్నో సందేహాలు చలపతి ఒప్పుకుంటాడా తిరిగి వస్తాడా తండ్రితో ఏం మాట్లాడతాడో అనుకుంటూ కూర్చుంది క్షణం ఓ యుగంలా ఉంది ఆమెకి ఒకవైపు నమ్మకం మరోవైపు నిరాశ డోలాయమానంగా ఉన్న మనసుతో తండ్రి కోసం నిరీక్షించి సాగింది వీణ మాటిమాటికి వాకిలికేసి చూస్తోంది ఇంకా రాలేదే అనుకుని నిట్టూరుస్తోంది పరీక్ష రాసి ఫలితం కోసం ఆందోళన చెందే విద్యార్థిలా ఉంది ఆమె మనసు వీణను గమనిస్తూ మౌనంగా కూర్చుంది మహాలక్ష్మి ఆమె ఆలోచనలు ఆమెవి ఇద్దరు ధర్మయ్య రాక కోసం చలపతి సమాధానం కోసం నిరీక్షిస్తున్నారు ఏకతిలక లేని బొమ్మల్లా ఒకరికొకరుగా ఒకరి ఎదురుగా ఒకరు సమయం గడుస్తోంది రెండు గంటల సమయం గడిచిపోయింది భారంగా ఆ రెండు గంటల్లోనూ పదిసార్లు వాకిలి దాకా వెళ్లి చూసింది వీణ తండ్రి కోసం అలా తిరుగుతున్న కూతురి వంక ఆందోళనగా చూస్తూ కూర్చుంది మహాలక్ష్మి నెమ్మదిగా ఇంట్లోకి అడుగు పెట్టాడు ధర్మయ్య అతని ముఖం నిండా నీరసం నిరాశ స్పష్టంగా కనిపిస్తున్నాయి తండ్రిని చూసి ఒక్కసారిగా లేచి దగ్గరికి వెళ్ళింది వీణ కలిసావా నాన్న మాట్లాడావా ఏమన్నాడు ఇక ఆ మౌనం భరించలేనట్లు అడిగింది వీణ ఒక్కసారిగా బాధగా కూతురి ముఖంలోకి చూసి ఏ సమాధానము చెప్పకుండా కుర్చీలో కూర్చున్నాడు మాట్లాడవే నాన్న ఆయన కలవలేదా ఆందోళనగా అడిగింది కలిశాడమ్మా మరి అనుమానంగా అంది ఏం చెప్పమంటావమ్మా నీతో కలిసి ఉండటానికి అతను ఏమాత్రం ఇష్టపడటం లేదు ఎంతో నచ్చ చెప్పాను వింటేనా అన్ని తప్పులు నీవే అంటున్నాడు నిరాశగా అన్నాడు నాన్న షాక్ తిన్నదానిలా అంది కన్నీళ్లతో లాభం లేదమ్మా ఇక అతను రాడు నిశ్చయంగా అన్నాడు రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుంది వీణ తెగిన ప్రవాహమే అయింది ఆమె ఏడుపు బాధగా కూతురి దగ్గరికి వెళ్ళపోయింది మహాలక్ష్మి చేతితో సైగ చేసి భార్యను ఆపాడు ధర్మయ్య తనని ఏడవని అన్నట్లు వీణ ఏడుస్తున్న శబ్దం తప్ప మరే శబ్దమూ లేదు అగదిలో నిర్లిప్తం అందరిలోనూ హఠాత్తుగా తలెత్తి కన్నీరు తుడుచుకుంటూ ఏదో నిశ్చయానికి వచ్చిన దాంట్లో తండ్రి వంక చూసింది వీణ ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉప్పి ఉన్నాయి చెంపల నిండా కాటుకు మరకలు నాన్న నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళు నేనే మాట్లాడతాను స్థిరంగా అంది ఎందుకమ్మా నేనే మాట్లాడతాను నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడు నాన్న ఆ నమ్మకం నాకుంది నేను వెళ్ళి మాట్లాడితే నన్ను కాదనడు ఆశగా అంది వీణ ఆమె నమ్మకానికి ఆశ్చర్యపోయాడు ధర్మయ్య మా ఇద్దరి మధ్య ఏ రాయవారమో అక్కర్లేదు నాన్న నేనే మాట్లాడతాను నేను వెళితే కాదనడు అంత కఠినత్వం అతనిలో లేదు నాన్న ఆవేదనగా అంది తండ్రిని తొందర చేస్తూ అతనిలో ఏముందమ్మా చదువా సంపాదన వ్యంగ్యంగా అన్నాడు ధర్మయ్య సంస్కారం ఉంది మంచితనం ఉంది ప్రేమించే గుణం ఉంది అవి చాలు నాన్న నాతో పాటు ఉన్న కాలంలో అతడు నన్ను ఏ రోజు నొప్పించలేదు నేను నొప్పించినా ఓర్చుకున్నాడు మాటకి కట్టుబడి ఉన్నాడు ఆవేశంగా అంది వీణ అలా మాట్లాడుతున్న కూతుర్ని చూసి ధర్మయ్య కళల్లో ఏదో ఆనందం తొలగిసలాడింది కావచ్చమ్మా కానీ ఇప్పుడు ఉపయోగం లేదు నీ వల్ల అతని మనసు గాయపడిందట అందుకే నేనే వెళ్ళి మాట్లాడతాను నా వల్ల కలిగిన బాధ నేనే పోగొట్టాలి నేనే ఓదార్చాలి పదనాన్న తొందర చేసింది వీణ ఇక ఏమాత్రం ఆగలేనట్లు అది కాదు వీణా అతడు ఎన్నో కండిషన్లు చెప్తున్నాడు ఎన్ని చెప్పినా పర్వాలేదు నాన్న వాటికి నువ్వు ఒప్పుకోవమ్మా ఇబ్బందిగా అన్నాడు ఏమిటి నాన్న అంది సహనంగా ఇంతకు ముందులా అతని ఇంట్లో ఏ పని చేయడట నెమ్మదిగా చెప్పాడు ఏమంటుందో అన్నట్లు వద్దు నాన్న ఇతరం కలిపే చేసుకుంటాం లేదా నేనే చేస్తాను వెంటనే అంది అదేమిటమ్మా నీ భర్త నువ్వు చెప్పినట్లు వినాలని నీ అధికారం ఒప్పుకోవాలని కదా నీ ఉద్దేశం దంపతుల్లో ఒకరి మీద మరొకరికి ఉండవలసింది అధికారం కాదు అనురాగం అని నువ్వే చెప్పావు కదా నాన్న తృప్తిగా చూశాడు ధర్మయ్య కూతురి వంక అతను ఇక్కడికి రాడట నువ్వే అక్కడికి వెళ్ళాలట అలాగే కలిసి ఉండటం ముఖ్యం కానీ ఎవరింట్లో వారు ఉంటేనే ఆమె మామూలు ఆమె మాటలు ఒకవైపు ఎవరి ఇంట్లో ఎవరు ఉంటేనే ఆమె మాటలు ఒకవైపు ఆశ్చర్యాన్ని మరోవైపు ఆనందాన్ని కలిగిస్తున్నాయి ధర్మయ్య మహాలక్ష్మికి అతను నువ్వు తక్కువగా చూసావట ఇక ముందు అలా ఇంతకు చూస్తాను ఆయన గౌరవం తగ్గితే నా గౌరవం తగ్గినట్లే కదా వీణా నువ్వేనా మాట్లాడేది ఆశ్చర్యంగా అడిగాడు ధర్మయ్య తల ఊపింది వీణ మగవాడంటే స్త్రీని హీనంగా చూసేవాడు కట్నం కోసం కాల్చి చంపేవాడు అన్న నువ్వేనా ఇలా అంటుంది కూతురు కళ్ళలోకి చూస్తూ అడిగాడు ధర్మయ్య అందరూ ఒకేలా ఉంటారా నాన్న ఈ మాటే నేను ఒకసారి అంటే కాదన్నావు అప్పటి పరిస్థితి వేరు తల వంచుకుని అంది అవునమ్మా భర్త భార్య మీద అధికారం చెలాయించడం ఎంత తప్పో భార్య కూడా భర్త మీద అధికారం చెలాయించాలనుకోవటం అంతే తప్పు ఎవరి ఆత్మగౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి అభిరుచులు వేరైనా అభిమానంతో ఒక్కటి కావాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి గౌరవించుకోవాలి నెమ్మదిగా స్పష్టంగా చెప్పాడు ధర్మయ్య తండ్రి మాటల్లోని అర్థాన్ని ఆంతర్యాన్ని గ్రహించింది వీణ చలపతి దగ్గరికి పరిగెత్తాలని ఉంది ఆమెకు వెళ్దామా నాన్నా మళ్ళీ అడిగింది అలాగే నువ్వు మాట్లాడతానంటే నేనెందుకు కాదనాలి కానీ ఇలాగే వస్తావా ఆమెను కింద నుంచి పైకి చూస్తూ అన్నాడు స్నానం చేసి తయారవ్వు చెప్పింది మహాలక్ష్మి గబగబా ఐదు నిమిషాలు తయారైంది వీణ ఆమె మనసు నిండా ఉత్సాహం నమ్మకం దుఃఖం తాలూకు మరకల్ని కడిగేసుకున్నంత స్వచ్ఛత కూతురు అంత తృప్తిగా చూసుకున్నారు ధర్మయ్య మహాలక్ష్మి ఇతర ముఖాలలోనూ సంతృప్తి ముగ్గురు ఇంటికి ఇంటి బయటికి వచ్చారు అక్కడ ఆగి ఉన్న కారు ఎక్కారు ట్యాక్సీ అనుకుంది వీణ కానీ జాగ్రత్తగా గమనించి ఉంటే తెలిసేది కాదు అని పది నిమిషాలు ప్రయాణం చేసింది వాళ్ళ కారు అధునాతనంగా ఉన్న ఓ ఇంటి ముందు ఆగింది ఆశ్చర్యంగా చూసింది ఆ ఇంటిది వీణ పదమ్మ దారితీస్తూ చెప్పాడు ధర్మయ్య వరండాలో ఎదురయ్యాడు అనంత్ ఆశ్చర్యంగా అనుమానంగా అతను వేపు చూసింది వీణ పెద్ద హాల్లోకి ప్రవేశించారు ముగ్గురు చాలా అధునాతనంగా ఉంది అది గోడలకు చక్కని పెయింటింగ్స్ ఓ మూలగా పెద్ద రేడియోగ్రామ్ మెత్తటి తివాచి ఖరీదైన సోఫాలు సోఫాలో కూర్చుని ఉన్న చలపతిని చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోయింది వీణ నిజమా కాదా అని నిలబడిపోయింది బ్రౌన్ కలర్ ఫుల్ సూట్ కాళ్ళకి బూట్లు మెడలో టై చక్కగా దువ్వుకున్న తల పిల్ల చెబిదారిలా హుద్ధాతనం ఉట్టిపడుతోంది చిరునవ్వుతో వారి వైపు చూస్తూ పైకి లేచాడు చలపతి పతి అంటూ సాగరాన్ని తేలే చేరే నదిలా పరిగెత్తింది వీణ చేతులతో అతని వేపుని చుట్టేసి ఎదపై వాలిపోయింది ఎంతో చల్లగా ఉంది నమ్మకంగా ఉంది ధైర్యం చెప్తున్నట్లు ఉంది అతని కౌగిలి ఆమెకు అక్కడ ఉన్న అందరినీ కూడా మరిచిపోయి మరింత గట్టిగా హత్తుకుంది వీణ వదిలితే ఎక్కడ అతను దూరం అవుతాడో అన్న భయంతో లారణగా ఆమె వైపు మీద చెయ్యి వేశాడు చలపతి వీణ అన్నాడు ఆర్తిగా ఏడుపు వచ్చింది వీణకు ఆ క్షణం కన్నీళ్లతో అలాగే తలెత్తి అతని ముఖంలోకి చూసింది చూపులు కలిశాయి మౌనంగా ఎన్నో మాట్లాడుకున్నాయి ఆ నాలుగు కళ్ళు ఐఆమ్ సారీ అంది బాధగా వీణ ఆమె భుజం తట్టాడు చలపతి అదేమీ లేదన్నట్లు అన్నీ మర్చిపోమ్మన్నట్లు చేసేదంతా చేసి చివరికి సారీ అంటారయ్యా ఆడవాళ్లు పరిచయమైన గొంతులా అనిపించింది ప్రక్కకు తిరిగింది వీణ సారథి భావన నవ్వుతూ నిలబడి ఉన్నారు సిగ్గుగా చలపతిని వదిలేసింది వీణ వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారో తెలియలేదు ఆమెకు అన్నింటికీ ఒప్పుకుందయ్యా కళ్యాణ్ ఆనందంగా చెప్పాడు ధర్మయ్య కళ్యాణా ఆశ్చర్యంగా అంది వీణ అవునమ్మా మీ ఆయన పేరు కళ్యాణే చలపతి కాదు చెప్పాడు ధర్మయ్య మీరు ఆడించిన నాటకం ముఖం సుఖంగా ముగిసింది అంటూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు అనంత్ అతని ప్రక్కన లతం ఉంది మరి కాస్త దూరంలో మీరి అక్కడ ఆ సమయంలో వారందరినీ చూసే ఆశ్చర్యపోయింది వీణ అయోమయంగా ఉంది ఆమెకేమీ అర్థం కాలేదు వాళ్ళ మాటలు అలాగే ఉన్నాయి ఆమెకు నాటకమా ఆశ్చర్యంగా అంది అవునమ్మా ఇదంతా మీ నాయన మీ ఆయన కలిసి నాడి ఆడించిన నాటకం మేమంతా పాత్రధారణం నవ్వుతూ చెప్పాడు సారథి వీణ నీలో మార్పు తీసుకురావాలని మగవాళ్ళంతా చెడ్డవాడు అన్న నీ మనసులోని అభిప్రాయాన్ని పోగొట్టాలని నేనే ఇదంతా చేయించాను చలపతిగా నీ దగ్గరికి వచ్చిన ఈ కళ్యాణి మరెవరో కాదు వరుసకు నీకు బావ అవుతాడు విశాఖలో ఉన్న డాల్ఫిన్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మీరు చేసుకోవాలనే కోరికతో పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నవ్వుతూ చెప్పాడు ధర్మయ్య నమ్మలేనట్లు అందరవంకా చూసింది వీణ తనలో మార్పు కోసం తన తండ్రి ఇంత చేశాడంటే ఆమెకు ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది పెళ్లి చూపుల్లో ఆ రోజు నువ్వు ప్రవర్తించిన తీరు నాకు అనుమానం కలిగించింది అయితే నువ్వెవరినో ప్రేమించి ఉంటావని మొదట్లో అనుకున్నాను అందుకే ఆ మరుసటి రోజు భావనను కలిసి అన్ని విషయాలు మాట్లాడాను నీ విషయం అంతా భావన వివరంగా చెప్పింది మాటల ద్వారా నేను మార్చాలని చాలా ప్రయత్నం చేశాను కానీ వీలు కాలేదు నీకు నిజాన్ని తెలియ చెప్పాలని అందరం కలిసి ఇలా చేశాం వివరించాడు ధర్మయ్య నన్ను బాగా తిట్టుకున్నావు కదమ్మా నువ్వు లతకు చెప్పిన విషయాలు కళ్యాణ్కి చెప్పటం నువ్వెలా ఉన్నావో చూడటం కోసమే నీ వెంట తిరిగాను కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత నీ ఇంటికి రావటం కూడా నువ్వెలా ఉన్నావో చూడటానికి సంజాయిషే ఇస్తున్నట్లు చెప్పాడు అనంత్ లత మీకెలా తెలుసు అడిగింది వీణ చెప్పబోయ్ అన్నాడు లతని మోచేత్తో పొడుస్తూ నువ్వే చెప్పు సిగ్గుపడుతూ అంది లత నేను చెప్తానులే మధ్యలో అందుకున్నాడు సారథి ఇన్నాళ్ళు ఆ ఇద్దరు తీరిక ప్రేమించుకున్నారు వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు అర్థమైంది వీణకు ఎందుకు అనంత్ తరచూ బ్యాంకు దగ్గర కనిపించేవాడు మేరీ మీ ఆయన ఆఫీసులో పనిచేస్తోంది అన్నాడు ధర్మయ్య స్త్రీ సహజమైన నీలో రగిలించాలని రోజుకో ఉత్తరం అందేటట్లు మేరీ మీ ఇంటికి వచ్చేటట్లు చేశాం నీ భర్త దూరం అవుతాడనే ఆందోళనతో అతనికి దగ్గర అవుతావని ప్రేమిస్తావని తెలుసు అందుకే ఆగి కూతురు మొహంలోకి చూశాడు ధర్మయ్య ఆ ఉత్తరాలు రాసింది పాపం అనంత్ అవి నీలో అనుమానం కలిగిస్తాయని ఏదో ఒక రోజు చించి చూస్తావని నీ భర్తను నిలదీస్తావని అనుకున్నాం అలాగే చేశాం అలాగే చేశావు ఏమిటి మీకంత నమ్మకం అడిగింది వీణ ఆనందంగా మనిషి మనస్తత్వం తల్లి మూత వేసిన పెట్టి ఇచ్చి దీన్ని తెరవకు అంటే తప్పకుండా తెలుస్తాడు అందులో ఏముందో తెలుసుకోవాలనుకుంటాడు అదే మనిషి బలహీనత మేరీ చలపతి అదే కళ్యాణ్ విషయంలో నేనేమి కల్పించుకోకపోయి ఉంటే ఏం చేసేవారు అడిగింది వీణ కొంటగా ఉండలేవమ్మా తనకు సంబంధించిన దాన్ని మరెవరో తీసుకుపోతున్నారంటే ఎవ్వరూ సహించలేరు ఐఆమ్ సారీ మిమ్మల్ని బాధ పెట్టాను అంది మేరీ వీణకు దగ్గరగా వచ్చి అవును అందుకు శిక్ష ఏమిటో తెలుసా సీరియస్గా అంది వీణ అక్కడ ఉన్న అందరూ వీణవైపు చూశారు ప్రమోషన్ ఇమ్మని చెప్తాను వారికి అంది వీణ నవ్వుతూ కళ్యాణం వంక చూస్తూ అప్పుడే రికమెండేషన్లు చేసేస్తున్నావే భావన అంది అందరి మనసులు తేలిక పడ్డాయి అందరిలోనూ ఆనందం ఆ కలయిక కోసమే ఎదురు చూశారు అంతా నీ పత్రిక చూసుకోమ్మా అంటూ పత్రిక వీణకు అందించాడు ధర్మయ్య తెరిచి చూసింది వీణ చిరంజీవి వీణకు చిరంజీవి కళ్యాణకు అని ఉంది తేదీ చూసింది మరో నాలుగు రోజుల తర్వాత ముహూర్తం కళ్యాణ్ మొహంలోకి చూసింది వీణ అతన్ని తనకు ముందే తెలుసన్నట్లు అవన్నీ తనకి ముందే తెలిసిన కుంబరంగా నవ్వాడు ఏమిటి నాన్న మళ్ళీ పెళ్ళా మళ్ళీ ఏమిటమ్మా నీ గ్రాండ్గా పెళ్లి చేయాలనుకుంటున్నాను చేస్తున్నాను మేము చేసుకున్నాం కదా అనుమానంగా అంది ఇంకేమీ అడ్డం చెప్పకు అప్పుడు నువ్వు చేసుకున్నది చలపతిని ఇప్పుడు చేసుకోబోతున్నది కళ్యాణ్ని నవ్వుతూ ఆనందంగా అన్నాడు ధర్మయ్య అక్కడ ఉన్న అందరూ నవ్వేశారు ఆయన మాటలకు చాలా హాయిగా తృప్తిగా ఉంది వీణకు తన కోసం తనలో మార్పు తీసుకురావటం కోసం అంతమంది అన్ని విధాల కల్ కష్టపడినందుకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉంది కళ్యాణ్ వైపు చూసింది వీణ ముసిబుసిగా నవ్వుకున్నాడు తృప్తిగా చూసుకుంది అతన్ని ఎవరూ నిర్వహించలేని నిర్వచించలేని ఏదో ఆత్మీయ భావం అతనంటే తాను అతను వేరు కాదన్న నమ్మకం అందంగా అలంకరించి ఉన్న శోభనం కది తీయని మత్తైన పరిమళం నిండి ఉంది గదంతా వింతగా కొత్తగా ఉంది ఆ వాతావరణం మెల్లగా గదిలోకి అడుగుపెట్టింది వీణ ప్లా పాల గ్లాసుతో మంచం మీద కూర్చుని ఆమె రాక కోసం తహతహలాడుతున్న కళ్యాణ్ పైకి లేచాడు మెల్లగా ఆమె దగ్గరికి నడిచాడు అయ్యో మీరు పాలు తీసుకురావటం ఏమిటి అమాయకంగా అన్నాడు మునుపటిలా ఓరచూపుతో కొంటెగా చూసింది అతని వైపు వీణ సిక్కుముసుగులోని చిలిపి తనను దోపూచులాడుతోంది ఆ చూపులో ఆమె భుజం చుట్టూ చేతులు వేసి మంచం దగ్గరికి నడిపించుకు వెళ్ళాడు కళ్యాణ్ పాల గ్లాసు తీసి ప్రక్కన పెట్టాడు మంచినీటి తాగుతారా వీణ మొహంలోకి చూస్తూ అన్నాడు చిలిపిగా మీ ఇష్టం కొంటెగా అతని మాట అతనికి అప్పగించింది నవ్వుకున్నాడు కళ్యాణ్ ముందు ఓ స్వీట్ తిందాం అన్నాడు కొంటగా మీ ఇష్టం మళ్ళీ అలాగే అంది ఆమెను దగ్గరికి తీసుకుని కళ్ళల్లోకి సూటిగా చూశాడు కళ్యాణ్ సిగ్గుపడింది వీణ మాట్లాడవా అడిగాడు కుసగుసగా ఎందుకు మీ మాటలు వినాలని ఎన్ని రోజులు వింటావు నేను ఇల్లుండి వైజాగ్ వెళ్ళిపోతున్నానుగా నేను వస్తున్నానుగా అదే ధోరణిలో అంది వీణ మరి ఉద్యోగం రాజీనామా చేసేసాను ఆశ్చర్యంగా ప్రేమగా చూశాడు ఆమె వైపు వైజాగ్లో కొత్త ఉద్యోగం దొరికింది చెప్పింది మెల్లగా ఏం ఉద్యోగం కంగారుగా అన్నాడు కళ్యాణ్ భార్యగా ఏయ్ అంటూ ఆమెను మరింత దగ్గరికి తీసుకున్నాడు మేము అడిగింది నాటకం అని తెలిసి మేము ఆడింది నాటకం అని తెలిసి నీ కోపం రాలేదు అడిగాడు లేదు మీరు వెళ్ళిపోయిన తర్వాతే తెలిసింది నాకు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను నా కోసం కేవలం నన్ను భార్యగా పొందడం కోసం మీరింత నాటకం ఆడారని తెలిసి అది రెట్టింపైంది నిజాయితీగా చెప్పింది వీణ మరి ఇప్పుడు ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ రెండు చేతులతో అతని ముఖాన్ని దగ్గరగా తీసుకుంది ఆరాధనగా మారింది అంది మత్తుగా ఆమె నడుచుట్టూ చెయ్యి వేసి బలంగా చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు కళ్యాణ్ కాంక్షగా పెదవుల మీద పెదవులు చేర్చాడు నాలుగు పెదవుల నాదస్వరం విద్యుత్ స్పర్శ శరీరమంతా ప్రాకి అగ్నిపర్వతపు శక అదరానికి సోకి నిద్రపోతున్న సెలయేరు ఉలిక్కిపడి కొండపై నుంచి తూకినట్లు ఒళ్ళంతా జలధరించి ఎన్నడూ చూడని ఏదో కొత్తదనం గతంలో తెలియని వింతదనం ఉక్కిరి చేస్తే అతని వీపు చుట్టూ చేతులు వేసి గాలి ఆడనంత గాఢంగా బంధించింది వీణ ఏమండి అంది మత్తుగా ఐఆమ్ సారీ నిజాయితీగా చెప్పింది తన ఎద తలమే తలపెట్టి ఉన్న అతడి కళ్ళల్లోకి కాంక్షగా ఆరాధనగా చూస్తూ మన మధ్య శారీలు ఉండకూడదు ఆమె చీర కుచ్చుల మీద చెయ్యి పోనిస్తూ అన్నాడు ప్లీజ్ అంది అతడి చెయ్యి ఆపుతూ వీణ కళ్ళతోనే అడిగాడు ఏమని కళ్యాణ్ ఒత్తు గుసగుసుగా అంది ఆడవాళ్ళు వద్దంటే కావాలని అర్థమట ఏం కాదు బొంగబూతి పెట్టి అంది వీణ ఇది ఏమి కాదు అంటూ ఆమె మీదకి మత్తుగా ఒరిగాడు కళ్యాణ్ లైటు ఆరిపోయింది చాలాసేపటి తర్వాత తెలిసింది వీణ అతను అన్న మాటలోని అసలు అర్థం సమాప్తం